తను హారిక దుర్గా పావని అందరం క్లోజ్ ఫ్రెండ్స్. స్కూల్కి పోయినా చర్చికి పోయినా ఏడికి పోయినా ఒకటే జట్టు. లేవగానే ఒకళ్ళనొకళ్ళు లేపుకుని ఆ తెల్లారుజామున పంటకాలం పక్కన నడుచుకుంటూ కబుర్లాడుకుంటూ పోయేవాళ్ళు. బళ్ళో మాస్టర్ చుట్టూ సార్ గారండి అంటూ అస్తమాను తిరిగేవాళ్ళు. విజయవాడలో నాన్న పోవడంతో ఆమె బాగా కుంగిపోయింది. ఊళ్ళో పనులు లేక అతడు బొంబాయో ఒరిసానో ఎక్కడికో వెళ్ళి వచ్చేవాడు. వచ్చినప్పుడల్లా కూతురి కోసం కొడుకు కోసం ఏవేవో తెచ్చేవాడు. కాస్త కూస్త తాగేవాడు కానీ ఇంట్లో ఒక మూల ముడుచుకుని పడుకునేవాడు. పని కోసం వెళ్ళి 6 నెలలకు కానీ రానన్నవాడు ఒకసారి 2 నెలలకే వచ్చేసాడు. ఏదో జబ్బు చేసింది. గవర్నమెంట్ ఆసుపత్రికి పోతే అదేదో లివర్ జబ్బు అన్నారు. నెల 15 రోజులకు పోయాడు. ఎంతో బాగా చదివే విజయ్ని 9వ తరగతిలోనే చదువు మానిపించి కిరణ్తో పెళ్లి చేసేశారు. ఊళ్ళో ఏదైనా పని దొరకటం చాలా కష్టమే. అంతకుముందు కోతలు కని ఊడ్పులు కని పోయేవాళ్ళు. ఇప్పుడు మిషన్లు రావడంతో పని లేదు. మగవాళ్ళు ఆటో నడుపుకోవడం, అది లేని వాళ్ళు అక్కడక్కడ పనులు ఎత్తుక్కోవటం. కిరణ్కి ముందు నుంచి బిల్డింగ్ పనులకు వెళ్ళటం అలవాటు. అతను సంవత్సరంలో 6-7 నెలలు ఈ పనుల్లోనే తిరిగేవాడు. ఊరికొచ్చి కొన్నాళ్ళుండి మళ్ళీ వెళ్ళిపోయేవాడు. పెళ్ళయ్యాక పిల్లల్ని అమ్మమ్మ దగ్గర వదిలి పనుల్లోకి ఇద్దరూ పోయేవాళ్ళు. ఇప్పుడు భూమి బద్దలాసిపోయినట్టు కరోనా వచ్చి పడింది. నించున్న ఊరు మంది కాకుండా పోయింది. బతకడానికే కాని ఊరు చావుకాడు ఉంటుంది. ఈ మాట అనుకోగానే ఊరు పోవాలనే బెంగ పెరిగిపోయింది. పిల్లల మీద దేవేస్తుంది. చెరువు కట్టిన చెరువుని, చెరువు మీద గాలిని చూస్తూ ఉన్న విజయ్కి ఊరిని పిల్లల్ని తలుచుకోగానే దుఃఖం పొంగుకొచ్చింది. బతికి ఊరికి పోతామా? చున్నీతో ముఖం తుడుచుకుంటూ చెరువుకేసి చూస్తుండిపోయింది. దూరంగా ఎండిపోయిన పొదల దగ్గర 1-2 కొంగలు కనిపిస్తున్నాయి. ఆ ఒడ్డు మీద పెద్ద రావి చెట్టు ఆకులు గంటల్లో ఊగుతున్నాయి. చెరువు పెద్దదే కానీ సగం సగం ఎండిపోయి సగం సగం బీటలు వారిపోయి ఉంది. ఊళ్ళో ఎన్ని కొంగలుండేవో అనుకుంది. పక్కనొచ్చి కూర్చుంది హారిక. పిల్లలు ఆకలని దాహమని ఏడ్చేస్తున్నారే అంటూ విజయ్ ముఖం చూసి, ఏమైంది? తల అడ్డంగా తిప్పి మన ఊరు గుర్తొచ్చింది. హారిక తల ఊపి విజయ్ భుజాల చుట్టూ చేతులు వేసి, నాకు అలాగే ఉంది, అడుగడుక్కి గుర్తొస్తుంది, ఏడుపు వస్తుంది అంటూ చెరువుకేసి చూస్తూ ఉండిపోయింది. రోడ్డు మీద 3 వ్యక్తులు సైకిళ్లు తొక్కుంటూ వస్తున్నారు. వాళ్ళు చెరువు కట్ట చూసి ఆగి సైకిళ్లను గట్టి ఎక్కించి సదునుగా ఉన్న చోట స్టాండ్ వేశారు. వీపుకి ఉన్న చిన్న బ్యాగులను కూడా తీసి సైకిల్కి తగిలించారు. కాస్త నీడు ఉన్న చెట్టు కింద కూర్చున్నారు. కిరణ్ వాళ్ళని చూసి లేచి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. కాసేపు వాళ్ళతో మాట్లాడి వచ్చాడు. ఎక్కడోళ్ళు రావాళ్ళు? సీతాన్వేషి. మద్రాసు నుంచి వస్తున్నారు. బేకరీలో పనిచేస్తారట, ఒరిస్సా పోవాలంట. సైకిల్ రేడియో బాగానే సంపాదించారే. సంపాదించడమే ఉంది, ఉన్న డబ్బులన్నీ పెట్టి సైకిళ్ళు కొనేసారట, ఇక సవారీ మొదలు అని. పెద్దడా, వాళ్ళు కూడా నీకులాగే వెళ్ళగలమా, దారిలోనే పోతామా అని వాళ్ళు చచ్చిపోతున్నారు. సీతాన్వేష్ సైకిళ్ళ దగ్గర వాళ్ళని చూశాడు. తల నిలువుగా కాసేపు ఊపి, ఇలాంటి కష్టం ఒకటి నా జీవితంలోనే కాదు, నేను విన్న జీవితాల్లో కూడా లేదనుకున్నాడు. ఊరి మొదట్లో కంచెలేసి నీళ్లు అడిగితే పొమ్మన్న ఊర్లు గుర్తొచ్చి అతని కళ్ళలో నీళ్లు తిరిగాయి. ధర్మరాజు అంటే అనబోతుండగా కిరణ్ కళ్ళు పెద్దవి చేసి, ఎవ్వా నోరిప్పితే ధర్మరాజు సునకం అంటూ సంపేతున్నాడు. పెద్దోడా, ఈసారి అలాగ అన్నావు అనుకో, సునకానికో ధర్మరాజుకో అప్పచెప్పి పోతాం అని నవ్వాడు. మోటార్ సైకిల్ మీద 2 కుర్రాళ్ళు రోడ్డును పోతూ వీళ్ళని చూసి ఆగి బండి దిగి గట్టు మీదకి వచ్చారు. కిరణ్తో మాట్లాడారు. కిరణ్ అందరితోనూ అన్నాడు, పక్కూరు దగ్గర భోజనాలు పెడుతున్నారంట, 1 గంట నడాలి. అందరూ లేచారు. సీతాన్వేష్ విజయ చేతిని ఆసరా తీసుకుని లేచాడు. తల దిమ్మెక్కిపోయి కళ్ళు గిర్రును తిరిగి కూలబడిపోయాడు. వాళ్ళమ్మ ఏటైంది అంటూ వచ్చింది హారిక. 1 నిమిషం కూర్చుండిపోయాడు సీతాన్వేష్. కాస్త దూరంలో నిలబడి చూస్తున్న ఒరియా కుర్రాడు కిరణ్తో, బీమారీయే అని అడిగాడు. కిరణ్ అడ్డంగా తల తిప్పుతూ, ఏం బీమారీ రా నాయన, తిండి లేదు, నీళ్లు లేవు, కొనుక్కున్నామంటే కొట్లు లేవు, ఆడి కాళ్ళు చూడు, పప్పర్లు రేగిపోయి ఉండడిపోయింది, అలా ఎట్ట నడుస్తున్నాడో, ఆడి తాత ధర్మరాజుకే తలాలా అన్నాడు. ఒరియా వాళ్ళకి భాష అర్థం కాలేదు, అయినా బాధ అర్థమైంది. అక్కడి అందరిలోనూ ఒకే దుఃఖం ప్రవహిస్తుంది. అది స్వర్ణ చతుర్భుజ జాతీయ రహదారుల మీద, రైలు పట్టాల మీద దిక్కులేని అనాథ పక్షుల పాకుతూ ఉంది. సీతాన్వేష్ మెల్లగా లేచాడు. అతని మోకాళ్ళు పొలంలో గడ్డి మొక్కల్లో ఊగిపోతున్నాయి. లేచి నిలబడి 10 నిమిషాలు ఉండి కళ్ళు తెరిచి విజయవంక చూసి, నీరసానికో దప్పికో గానీ బుర్ర తిరిగిపోయింది బుల్లి అన్నాడు. అని సరే పదండ్రా అని కాలెగరేస్తూ అడుగు వేశాడు. కిరణ్ అతని పక్కకు వెళ్ళి చేతిని తన భుజం మీద వేసుకుని నడిపిస్తున్నాడు. మోటార్ సైకిల్ మీద వచ్చిన కుర్రాడు అన్నాడు, ఆయన్ని బండెక్కించేయండి అని. ఇంకో కుర్రాడితో, అన్నా నువ్వు ఈ తాతని తీసుకెళ్ళి మళ్ళీ రా, అందాక నేను ఇళ్లతో వస్తుంటా అన్నాడు. ఒరియా కుర్రాళ్ళు సైకిళ్ళకి బయలుదేరారు. 2 రోజుల నుంచి సరైన తిండి కానీ నీళ్లు కానీ దొరకలేదు వాళ్ళకి.
ఎంత దూరం సైకిళ్ళు తొక్కుతున్నా రోడ్ల మీద కొట్లు కూడా తీసి ఉండటం లేదు. అక్కడక్కడ కొంతమంది కుర్రాళ్ళు చిన్న టెంట్లు వేసి ఏదో ఒక ఆహారాన్ని పళ్ళని ఇస్తున్నారు. అదేదో ఊళ్ళో పోలీసులు లాక్డౌన్లో తిరుగుతారా అని కర్రతో కొడితే ఎలాగో తప్పించుకున్నారు. కానీ ఒకడికి మాత్రం 2-3 దెబ్బలు గట్టిగా తగిలేశాయి. భారంగా తొక్కుతున్నాడు. వాళ్లతో పాటే ఈ గుంపు కూడా నడుస్తుంది. పిల్లల్ని మెళ్ళ మీద ఎక్కించుకుని అడుగులు వేస్తున్నారు. దూరంగా టెంట్ కనిపించింది. అక్కడ అన్నం నీళ్లున్నాయి. సీతాన్వేష్ చేతితో ప్లేట్లో కూర్చొని తింటుండటం కనిపిస్తోంది. సైకిల్ మీద వెళ్తున్న కుర్రాళ్లలో ఒకడు పడిపోయాడు. మిగిలిన ఇద్దరు సైకిళ్ళు దిగి గమ్మున అతన్ని లేపారు. వేలబడిపోతున్నాడు అతడు. టెంట్ దగ్గర ఉన్న వాళ్ళలో ఇద్దరు నీళ్ల బాటిల్ తీసుకుని పరిగెత్తుకుంటూ వచ్చారు. రోడ్డు పక్కన గడ్డిలో పడి ఉన్నాడు అతను. ముఖం మీద నీళ్లు చల్లారు. పెద్దగా వాంతి అయినట్టు కక్కరించాడు తప్ప నీళ్లు తప్ప ఏమీ రాలేదు. 2-3 సార్లు ఆకరించి వేలబడిపోయాడు. నీళ్లు తెచ్చిన వాళ్లలో ఒకడు వడదెబ్బ తగిలినట్టుంది అని నీళ్లు తాగించకండి అంటూ తెచ్చిన నీళ్ల బాటిల్ని ముఖం మీద గుండెల మీద చల్లాడు. కిరణ్, విజయ, హారిక అందరి ముఖాలు నీరింకిపోయిన చెరువులా బీటలు వారిపోయాయి. గుండె కొట్టుకుంటున్న చప్పుడుకి చెవులు గళ్లడిపోతున్నాయి. కిరణ్ తల విదిలించి, మీరెందుకు ఇక్కడ, ఆడిపోండి అని అరిచాడు. అందరూ పిల్లల్ని ఎత్తుకుని టెంట్లోకి పరిగెత్తారు. గబగబా డ్రమ్ముల్లో నీళ్లు తీసుకొని తాగుతున్నారు. ప్లేట్లు తీసుకొని అన్నం పెట్టించుకుంటున్నారు. ఎవడమ్మా పడిపోయింది అని అడిగాడు సీతాన్వేష్. విజయ అతని వంక చూసింది. దగ్గరగా వెళ్ళి పక్కనే కూర్చుని గొంతు నొక్కుని, ఆ వరియావాళ్ళలో ఒకటి చిన్న ఆయన అలా తొక్కుతూ తొక్కుతూ చూస్తుండగానే పడిపోయాడు. పెద్దగా వాంతి అయిపోయింది. సోయిలో లేడు. వాళ్ళిద్దరూ వాళ్ళ భాషలో ఏదో అంటున్నారు కానీ ఏమీ అర్థం అవడం లేదు పాపం అంటోంది. సీతాన్వేషి అటువైపు చూశాడు. కిరణ్, ఇద్దరు ఒరియా వాళ్ళు, ఇక్కడి వాళ్ళు ఉన్నారు. అక్కడ పడిపోయిన తను లేవలేదు. ఏమిటో ఎవరో తెలియదు. ఊరు తెలియదు, ఊసు తెలియదు. ఇక్కడ ఈ దారిలో పోయేలా మనకి కండ్ల పడినాడో ఏమ్మ కన్న బిడ్డో అనుకున్నాడు సీతాన్వేషి. అతని కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి. ఊర్లో కాలువ గట్టున నులక మంచంలో పడి తన వంక చూపులేని కళ్ళతో చూస్తూ ఊపిరిడిసిన తల్లి గుర్తొచ్చింది. ఎవరిని తలుచుకున్నాడో ఆ కుర్రవాడు అతని చెంపల మీద కన్నీరు ధార కట్టి గడ్డంలోకి ఇంకిపోయింది. టెంట్లో అందరూ నిశ్శబ్దంగా అన్నాలు తింటున్నారు. నీళ్ల ప్యాకెట్లను సంచుల్లో వేసుకుంటున్నారు. ముఖమైనా తెలియని ఆ మనిషి గుండెలో కొండలా పెరిగిపోతున్నాడు. కిరణ్ వచ్చాడు ప్లేట్లో అన్నం పెట్టుకుని సీతాన్వేషిని చూస్తూ. పెద్దోడా, ధర్మరాజు వెంట శునకం వల్ల మరణం వచ్చినది కానీ అని ఆగాడు. ఆగి, ఊళ్ళో బతుకులేక పట్టణానికి పోయాం. పట్టణంలో చావుకు భయపడి ఊరికి పోతున్నాం. చావుకి బతుక్కి ఊగులాడడం తప్ప మనకి జీవితమే లేకుండా పోయింది అని అడిగాడు ప్రశ్న గొంతుతో. ఆ గొంతుకి విజయ తిరిగి చూసింది. సీతాన్వేషి మెల్లగా లేచాడు. తినకుండా ప్లేట్లో చేయి పెట్టి ఉండిపోయిన కిరణ్ వీపు నిమురుతూ ఉండిపోయాడు. 4 రోజుల నుంచి తిండి లేదు. మనతో కలిసి అడుగులు వేసినవాడు అలా పడుంటే భోతిన బుద్ధి కావట్లేదురా పెద్దోడా అని ప్లేట్ని మడిచి విసిరేశాడు కిరణ్. గాడ్, ఇట్లాంటి కథలు రాయకూడదండి. ఏం వాళ్ళమ్మా, ఇట్స్ వే టూ సెంటిమెంటల్ అంతా. ఇట్స్ అబౌట్ కరోన్. ఎవరైనా మాట్లాడుతున్నారా? లేరా రహమాన్ గారు? లేదు సార్, ఈ కథ చదివాక అసలు పూట ఇంకా అన్నం కూడా తిన బుద్ధి కాలేదు నాకు. అదే ఇప్పుడు కూడా అందుకే లాంగ్ గ్యాప్ ఇచ్చారా. చాలా ఎమోషనల్ అయిపోయాను సార్ ఆ కథ చదివి. చదవలేకపోయాను కదండి, కథ చదవలేకపోయాను.
ఈయన వచ్చారు సుబ్బు గారు వస్తే రెండవ కథ తీసుకోవచ్చు, లేదంటే దేవగిరి కథ మొదలు పెడదాము. మీరు చదువుతారు లక్ష్మీనర్స్ ఇది, లేదా అరుణ్ చదువుతారా? చాటింగ్ లో ఎవరు కృష్ణతేజ అని చదువుతాను అంటున్నారు. సరే, నేను ప్రయత్నిస్తాను, నాకైతే అనర్గళంగా రావట్లేదు. రెమాన్ గారు నేను చదవనా? విశ్వనాథ్ అండి ఇక్కడ. చదవండి, కథ పేరు దేవగిరి అండి. ఇది కొంచెం ముందు ఆపేద్దామా? ఇక ముందు అయిపోయింది, ముందు అయిపోయింది. అయిపోయిందండి. అంటే చందు గారు కదా, ఏడ్చేసరికి నాకు డౌట్. అది నేనని కాదు, అది అంటే ఇది రెండోసారి చదవడం అసలు, ఎందుకంటే కళ్ళ ముందు అదే కనిపిస్తుంది కదా ఎదురు గారు. అదే కళ్ళ కట్టినట్టు రాశారండి. అమ్మో, ఒక డాక్యుమెంటరీ కూడా వచ్చిందండి ఈ మధ్య హాట్స్టార్ లో అనుకుంటా, 1-2-3-2 కిలోమీటర్స్ దాని పేరు. సేమ్ కాన్సెప్ట్ అయితే ఇదే, వాళ్ళు ఇలా సైకిల్ కొనుక్కొని సైకిల్ మీద వాళ్ళు ఊరికి వెళ్ళిపోతారు బీహార్ లో, మహారాష్ట్ర నుంచి. నిజమండి, అది జరిగింది, చాలా మంది చేశారు కదా. అది హాట్స్టార్ లో అనుకుంటా, సరిగ్గా గుర్తులేదు ఎందులో చూసాను, హాట్స్టార్ అని అనుకుంటా. ఈ మధ్య రిలీజ్ అయింది అది. అంటే ఒక అమ్మాయిది తండ్రికి యాక్సిడెంట్ అయితే ఇంకా తండ్రిని తీసుకుని సైకిల్ తొక్కుకుంటూనే వెళ్ళిపోయింది. అది నిజం కదా, అది వెళ్ళిపోయింది ఆమె. అవునవును, సరే సరే, ఇది ఇది చదివాక మళ్ళీ వెనక్కి వద్దాం, లేకపోతే. సార్ నాకు ఒక 5 మినిట్స్ బ్రేక్, ఎవరైనా స్క్రాల్ చేయండి, లేదా ఇది డౌన్లోడ్ చేసుకుని చదవండి సార్. ఎవరమైనా పర్వాలేదండి, దాంట్లో ఇబ్బంది ఏముంది. ఒక్క నిమిషం, ఇందులో ఇది మన దీంట్లో ఉందా, షేర్ చేసి ఉన్నామా మన ట్విట్టర్ లో షేర్ చేస్తున్నారా లేదా? షేర్ చేశానండి, ట్విట్టర్ లో కూడా చేశారు కదా, అక్కడ నుంచి కావాలంటే ఓపెన్ చేసి షేర్ చేద్దాం. ఉండండి, అవుతా. సరే, నేను షేరింగ్ నేను చేస్తున్నాను. ఓకే, నేను ఒక 5-10 మినిట్స్ బ్రేక్ తీసుకుంటా. అలా వస్తుందా? ఒక్క నిమిషం. వచ్చింది. మొదలు పెట్టండి ఎవరన్నా, మీరేనా పర్వాలే. ఎవరు మొదలు పెట్టకపోతే నేనే మొదలు పెడతాను సార్. నేను చదవనా? నేను మళ్ళీ కొంచెం బ్రేక్ తీసుకోవాలి అందుకనే. చదవండి చదవండి. దేవగిరి, మనకొచ్చే అనేక అనేక సందేహాలకు చరిత్ర సమాధానం చెప్పదు, ఎందుకంటే అదంతా ఎవరో ఒకరు వారి పరిధి మేరకు రాసిందే కాబట్టి. కొన్ని సమాధానాలను మనమే వెతుక్కోవాలి. మనం దొరకబుచ్చుకున్న అంశాలను విశ్లేషించి మనదైన వ్యాఖ్యానంతో తృప్తిపడాలి. దాదాపు 50 యోజనాల ప్రయాణం, వారం రోజులుగా ఎక్కడా సరైన పూటకుళ్ళ ఇల్లు కూడా దొరకలేదు. ఉదయం నుంచి ఆగకుండా దౌడు తీసి అలసిన గుర్రాలను పచ్చికకు వదిలి పెద్ద వేప చెట్టు నీడలో మానుకి ఆనుకొని కాళ్ళు బారదాపుకొని కనిపిస్తున్న కొండల వైపు తదేకంగా చూస్తూ పక్కనున్న వీరబాహుడితో అన్నాడు రామాచారి, కొద్ది దూరంలోనే ఉన్నాం వీరా, సాధించగలవా కార్యాన్ని అని. తన సంచిలోని పరకరాలను తీసి ఒక్కోటి చూసుకొని పక్కన పెడుతూ, ఖచ్చితంగా స్వామి అన్నాడు వీరబాహు నవ్వుతూ. వెనకకు వాలి విశ్రాంతిగా పడుకున్న రామాచారిని అలసట అతనికి తెలియకుండానే నిద్రలోకి జోపెట్టింది. హఠాత్తుగా రాజమందిరం నుంచి పిలుపు, ఉన్న పలంగా రమ్మని. వెళ్లేసరికి రుద్రసేనాపతి
తనకు అత్యంత ఆంతరింగుకుడైన మంత్రి విశ్వేశ్వరయ్యతో కూర్చుని ఏదో తీవ్రమైన ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తుంది. వారిద్దరికీ నమస్కరించి నిశ్శబ్దంగా నిలబడ్డాడు రామాచారి. రామాచారి, కోటల నిర్మాణంలో ప్రణాళికల్లో మీకున్న సమర్థత, ఆలయ శిల్పాల పట్ల మీకున్న అవగాహన మాకు తెలుసు. అలాగే ఈ రాజ్యం పట్ల ముఖపోని విశ్వాసం కూడా, కొంతకాలం సైన్యంలో పనిచేసిన అనుభవం కూడా ఉండడం వల్ల మన రాజ్యానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన పనిని మీకు అప్పగించాలని నిర్ణయించాం అంటూ ఆగాడు మంత్రి విశ్వేశ్వరయ్య. ఇప్పుడు రాజ్యంలో చెరలేగుతున్న కల్లోలం, అనిశ్చితి ఎక్కువ కాలం కొనసాగడం రాజ్యానికి క్షేమం కాదు. రుద్రసేనుడు రాజ్యానికి కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. ఆ విషయంలో అనేక మాటలు కూడా ఎదుర్కొంటున్నాడు. ఇంతకాలంగా ఎంత ప్రయత్నించినా గణపతి దేవుల వారు ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో తెలుసుకోలేకపోయాం. ఇప్పుడు ఆ బాధ్యత మీకు అప్పగిస్తున్నాను. రుద్రమే మహారాజును చంపి యువరాజైన గణపతి దేవుడిని బందీగా తీసుకువెళ్లిన శవణులపై యుద్ధం ప్రకటించిన మహాదేవ మహారాజు ఏనుగు పైనుండి పడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. తప్పనిసరి రుద్రసేనుడు రాజప్రతినిధిగా రాజ్యపాలన చేస్తున్నాడు. రామాచారికి తెలియని విషయాలు ఏమీ కావేవి? మంత్రి మాటలు వింటూ అలాగే మౌనంగా నిలబడ్డాడు రామాచారి. యాదవులు తమ కోటను మరింత పటిష్టపరిచేందుకు మరమ్మతులకు, కొత్త నిర్మాణాలకు పూనుకుంటున్నారని, దాని కొరకై నిపుణులైన పర్యవేక్షకులను, పనివాళ్లను ఎంపిక చేయబోతున్నారని దేవగిరిలోని మన మనిషి నుంచి ఒక వర్తమానం అందింది. మాకెందుకో ఇది మంచి అవకాశం అనిపించి ఈ కార్య నిమిత్తం మిమ్మల్ని ఎంచుకోవడం జరిగింది. కోట నిర్మాణంలో కొంత ప్రవేశం ఉన్న మన గూఢాచార దళ సభ్యుడు వీరబాహుడు మీతో పాటు వస్తాడు. మీరు ఇరువురు నిర్మాణ నిపుణులు పనివాడుగా ఆ కోటలోకి ప్రవేశించాలి. గణపతి దేవరాజుల ఆచూకీ తెలుసుకోవాలి. అది గణపతి దేవులను రక్షించడంలో తొలి అడుగు అవుతుంది. మీ మీద ఎంతో నమ్మకంతో మీకు అప్పగిస్తున్న మహాకార్యం ఇది. రామాచారి భుజంపై చేయి వేసి కళ్ళలోకి చూస్తున్నాడు మంత్రి విశ్వేశ్వరయ్య. యాదవరాజు జైత్రపాలుడు సామాన్యుడు కాదు. రుద్రదేవుడు లాంటి యోధుడి సైన్యాన్ని ఊచకోత కోసిన వీరుడు. ఎందువల్ల గణపతి దేవుని విషయంలో ఇలా అంతు చిక్కకుండా వ్యవహరిస్తున్నాడో అర్థం చేసుకోవడం కష్టంగానే చూస్తుంది. ఈ శవనుల బలమంతా వారి కోటలోనే దాగుంది. శత్రు దుర్భేద్యమైన వారి కోటలోని రహస్యాలు కనుక్కోవడానికి ఇది ఒక మంచి అవకాశం. రేపే మీరు ఈ ప్రయాణానికి సిద్ధం కావాలి. మీ కుటుంబపు రక్షణ భారం ఇక మాది అన్నాడు రుద్రసేనాని తన ఆసనంపై నుంచి లేస్తూ. ఇద్దరు కోట దగ్గరకు చేరుకునేసరికి ఆ ప్రాంతమంతా కోలాహలంగా ఉంది. ఎంపికకు వచ్చిన వందల మంది గుమిగూడి ఉన్నారు. మిగతా రాజ్యాలతో పోలిస్తే దేవగిరిలో వేతనాలు హెచ్చుగా ఇస్తారని, ఎలాగైనా పనిని దక్కించుకోవాలనే ఉత్సాహంతో ఉన్నారు అందరూ. ఒక చోట వివరాలను నమోదు చేస్తున్నారు. మరొక పక్క ఇంకొంతమంది వారి దేహదారుఢ్యాన్ని, నైపుణ్యాలను పరిశీలిస్తున్నారు. పొడవాటి వరసలు చూసి అక్కడే కూర్చున్నాడు వీరబాబు. జైన తీర్థంకరుడి చేతి వేళ్లను చెక్కుతున్న ఒక యువశిల్పిని చూసి అతని వైపు నడిచాడు రామాచారి. ఆగు, అటు నుంచి చెక్కితే ఆ శిల విరిగే ప్రమాదం ఉంది. ఇలాంటి రాయిని శిల్పంగా మలుస్తున్నప్పుడు మనం చేసే ఏ చిన్న తప్పైనా మొత్తం విగ్రహాన్ని పనికి రాకుండా చూస్తుంది అన్నాడు రామాచారి. తలెత్తి చూసిన అతని చేతిలోంచి సుత్తి ఉలి తీసుకొని ఎలా చెక్కాలో చూపించాడు. ఎవరు మీరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? శిల్పకళలో, రాతి అంచనాలో మంచి ప్రవేశం ఉన్నట్లుంది మీకు. వినపడిన ప్రశ్నకు వెనుతిరిగి చూసిన రామాచారికి దాదాపు 70 సంవత్సరాల వయసుతో, తెల్లటి ముఖవర్చస్సుతో మెరిసిపోతున్న దేవగిరి ప్రధాన శిల్పాచార్యుడు కనిపించాడు. అతనికి వినయంగా నమస్కరించాడు. నన్ను రామాచారి అంటాడు. మాది వెలనాటి సింహ. నా శిష్యుడు వీరబాహుతో కలిసి దేశాటనకు బయలుదేరాను. దేశాలు తిరుగుతూ ఎక్కడైనా దుర్గ నిర్మాణం, శిల్ప సంబంధమైన పనులు చూస్తూ కాస్తంత ధనాన్ని సంపాదించుకుని మళ్ళీ దేశాటను మొదలు పెడతాం. ఇక్కడ చాటింపు విని ఇటుగా వచ్చాం. శిల్పులకు దేశాటను ఎందుకు? రకరకాల శిల్పాలను పరిశీలించి తెలుసుకోవాలని, వివిధ ప్రాంతాల శిల్పులు నైపుణ్యాన్ని గమనిస్తూ వాటిని చూసి తరించాలనే కోరిక ఆచార్య. మరి ఇక్కడ 6 నెలల పైన పని ఉండగలరా అని సమాధానం కోసం ఎదురు చూడకున్నాననే వీరి బసకి ఏర్పాటు చేయండి ఆదేశించాడు ఆచార్యుల వారు. సాయంత్రం చల్లగా గాలి వీస్తుంది. యువతలు
కుండల్లో తెచ్చిన మజ్జిగ తాగి అందరూ విశ్రాంతిగా పిచ్చాపాటిగా మాట్లాడుకుంటున్నారు. పూర్తయిన రెండవ కోట కూడ పన్నిని చూసి తృప్తిగా నిట్టూర్చాడు రామాచారి. పని అనుకున్న దాన్ని అనుకున్న సమయం కంటే ముందే పూర్తవడం అందరికీ ఎంతో ఆనందంగా ఉంది. ఏనుగులు దూరంగా విశ్రాంతిగా నిలబడి మావటీలు పెట్టిన గడ్డిని తొండాలు ఊపుకుంటూ తింటున్నాయి. రామాచారి ఇక తర్వాత చేయాల్సిన పని గురించి ఆలోచిస్తూ కోట నుంచి కిందకి జారిపోతున్న సూర్యుడిని చూస్తున్నాడు. ఇంతలో పెద్దగా కలకలం వినిపించింది. శ్రీ 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 జైత్రపాల మహారాజులు గారు ఏం చేస్తున్నారోహో అంటూ ఎక్కడి వారక్కడే లేచి నిలబడి నమస్కరిస్తున్నాను. మహారాజు నేరుగా రామాచారి దగ్గరికి వచ్చాగాను. నిలువెత్తు దృపం, శాంతమైన ముఖం. ఈయనైనా ఇన్ని యుద్ధాలు చేసి అన్ని వందల మంది వీరుల తలలను నరికింది అనుకుంటూ వినయంగా నమస్కరించాడు రామాచార్య. ఆచార్యుల వారు ముందుకు వచ్చి చెప్పాడు, ఈయనే మహారాజా, నేను చెప్పిన నిర్మాణ పర్యవేక్షణ అధికారి. ఎంతో నిబద్ధతో, ఎంతో సమర్థవంతంగా, ఎంతో వేగంగా కోట గోడ మరమ్మతుల్ని పూర్తి చేస్తున్నాడు. మహారాజు అభినందన పూర్వకంగా రామాచార్య వైపు తలపంపించి, మీ సేవలు ఈ రాజ్యానికి చాలా అవసరం అంటూ ముందుకు వెళ్ళిపోయాడు. జైత్రపాల మహారాజు వెళ్ళిన వంకేజ్ చూస్తుండిపోయిన రామాచారి కళ్ళకు మూడో ప్రాకారం, దానికి అవతల నిలువుగా సిక్కి ఉన్న దేవగిరి దుర్గం కనిపించాయి. రేపే మొదటిసారి ఆ నల్లరాతి కోటగోడను దాటి దుర్గ గర్భంలోనికి అడుగుపెట్టబోతున్నాడు రామాచారి. లేదా 6 మాసాలుగా తమకు వీలున్న ప్రాంతాలన్నింటినీ ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా వీరబాహు ఎంత గాలించినా ఎక్కడా గణపతి దేవుల ఆచూకీ దొరకలేదు. రాజమందిరానికి సంబంధించి ఎలాంటి సమాచారాన్ని రావట్టలేకపోయారు. కోట లోపలి భాగం చిత్ర విచిత్రాలతో నిండి ఉంటుందని అందరూ చెప్పుకుంటుంటే వినడమే సరిపోయింది. ఇంతకాలం ఆచార్యుల వారు కేవలం తలను మాత్రమే రమ్మని చెప్పారు. అందుకోసం అర్థం కాలేదు. రేకు తొలి రేకులు అప్పుడే ఆకాశంలో విచ్చుకుంటున్నాయి. మూడవ ప్రకారం అత్యంత ప్రతిష్టంగా నల్ల రాతితో నిర్మింపబడింది. ఏనుగులు కూడా దాడి చేయలేని బలమైన ఇనుప మేకలు గుచ్చిన దృఢమైన చెక్కలతో తయారు చేసిన కోటగుమ్మం దగ్గర సాయుధులైన భటులు కావలి కాస్తున్నారు. రామాచార్యుని చూడగానే ఆచార్యుల వారు మిమ్మల్ని కందకం వద్ద ఉండమన్నారని చెప్పి చిన్న ద్వారాన్ని తెరిచి ఓ భటుడు రామాచార్య ముందు నడిచారు. అక్కడి నివాసాలను కట్టడాలను జాగ్రత్తగా గమనిస్తూ భటుడి వెనుక నడిచాడు రామాచార్య. 3 గుమ్మాలు దాటాక నల్లరాతిలో నిలువుగా చెక్కబడ్డ దేవగిరి దుర్గం క్రమంగా దగ్గరైంది. ఇక్కడే వేచి ఉండండి, ఆచార్యులు కాసేపట్లో వస్తారు అని వెళ్ళిపోబోతున్న భటుని మాటలు కూడా అతని చెవిలోకి చొరబడనంతగా ఎదురుగా కనిపిస్తున్న కందకం దిగ్భ్రాంతికి గురి చేసింది. దాదాపు 30 అడుగుల వెడల్పున్న కందకం నల్లరాని క్రమంగా తొలుచుకుంటూ 100 అడుగుల పైన నిలువైన గోడలుగా మార్చిన విధానం చూసి అతను నిశ్చేష్టుడైపోయాడు. కందకంలోని నీరు కూడా నల్లగా మెరుస్తుంది. కందకం తవ్వి ఎత్తిన తీసిన రాయినైనా ఎంతకాలం తనవాడింది. కందకంలో పెంచే మొసళ్ళ గురించి, హఠాత్తుగా పైనబడే వేడి నూనెల గురించి, ఉళ్ళలాంటి గుహల్లో దాగి ఉండి దాడి చేసే భటుల గురించి, చీకటి సొరంగాలలో చిక్కుకుపోయి అక్కడక్కడే తిరుగాడే సైనికుల గురించి, వెలుగు చూసి దారి దొరికింది కదా అని దూసుకుపోతే నేరుగా కందకంలో పడి చావడం గురించి, ఈ మధ్యకాలంలో కథలు కథలుగా ఎవరెవరో చెప్పిన విషయాలు రామాచారి మనసులో మెదిలాయి. ఇంతకాలం గణపతి దేవుడిని ఈ దుర్గంలో ఎక్కడైనా బంధించి చిత్రహింసలు పాలు చేస్తున్నారా అనే ఆలోచన అంత ప్రశాంతతలో కూడా అతని రక్తాన్ని చల్లవచ్చు. ఇంతలో ఆచార్యుల వారు రావడంతో నమస్కరించాడు రామాచారి. కందక ఆ వైపు నుంచి మరువైన వల్లలాంటిదేదో లోలోకంగా ఊగి ఇటువైపుకు వచ్చింది. దానిని లాఘవంగా పట్టుకున్న భటుడు ఒక కుక్కానికి తగిలించి తాళ్ళు వదులు చేయగానే ఆ కందకం పైన ఒక వంతన ఏర్పడింది. ఆవలి వైపుకు చేరగానే ఆ గిరికి చేతులెత్తి నమస్కరించాడు ఆచార్యుడు. ఈ కోట ఉన్న పర్వతాన్ని సాక్షాత్ కైలాసం అని భావించి పూజించేవారు. ఆ పూజలే ఈ దేవగిరికి రక్ష అంటూ ఎదురుగా కనిపిస్తున్న సన్నటి సొరంగ మార్గంలోకి ప్రవేశించాడు ఆచార్యుడు. లోపల అంతా నిశ్శబ్దంగా ఉంది. రాతిలో చెక్కిన సొరంగాలలో సాగుతున్న ఆ బాటను రామాచారి జాగ్రత్తగా పరిశీలిస్తూ సాగుతున్నాడు. నడుస్తూ నడుస్తూనే మార్గాల కొలతలను, మధ్యలో అక్కడక్కడా గూళ్ళలాగా కనిపిస్తున్న గుహలను, వాటిలోని ఎత్తైన మెట్లను చూస్తూ మదిలో ముద్రించుకుంటున్నాడు.
ఇక్కడ ఈయన కారాగారం లాంటిది ఇదే నాకు అనిపిస్తుందేమో అని తరచి తరచి చూస్తున్నాను. కాసేపట్లో వారు ఒక ద్వారం వద్దకు చేరుకున్నారు. ఆ ద్వారం లోపలంతా చీకటి అగమ్య ఘోషంగా చూస్తున్నది. రామాచార్య వెన్నులో చలితో సన్నగా వణికాడు. దీన్ని నిశాచర మార్గం అంటారు రామాచారి. చతుర్దుర్భేజమైనది మార్గం. ఈ దుర్గం మా రాజ్య రక్షణ కవచమే కాదు, అలాంటి వారికి ఓ దివ్య దేవ స్వరూపం. ఈ నిశాచర మార్గానికి పక్కగా ఇంకో సన్నని మెట్లదారి ఉండాలని, ఎప్పుడైనా కోటపై దాడి జరిగితే ఎలాంటి ఇబ్బంది లేకుండా కొండ శిఖరంలో ఒక రక్షణ భవంతిని యుద్ధవిడిదిగా నిర్మించాలని, కందకం దగ్గర కొన్ని గోడలు నిర్మించాలని, ఈ సొరంగ మార్గంలో కొన్ని కొత్త ఉచ్చులు సిద్ధం చేసి శత్రువులు కోట వైపు కన్నెత్తి చూడనంత దుర్భేజ్యంగా మార్చాలని మన మహారాజు ఆకాంక్ష. అది కేవలం నేను చేయదగింది కాదు, కానీ నీ సహకారంతో సాధ్యం కాగలవు. చుట్టూ చూసి ఓ ఆలోచన రామసారి, ఒక నెల రోజుల్లో ఏదైనా ప్రణాళికను సిద్ధం చేద్దాం. వీరబాహు కోటగోడల నిర్మాణంలో ఆరితేరి పని చేయించే స్థాయికి వచ్చాడు. అంత వేగంగా అతను నీ రంగంలో పట్టు సాధించడం రామాచారికి ఆనందంగా అనిపించింది. కోటగోడల నిర్మాణం నుంచి వెసులుబాటు దొరకడం వల్ల తన ఆలోచనను కేవలం లోపలి దుర్గంలోని మార్పులకు పరిమితం చేసి తన పరిశీలనకు వచ్చిన అంశాలు అన్నింటినీ చూసుకుంటూ చేయాల్సిన మార్పులు, కొత్తగా నిర్మించాల్సిన గోడల గురించి సమగ్రమైన ప్రణాళికను తయారు చేశాడు రామాచారి. ఆచార్యులతో కలిసి వెళ్ళి మహారాజుకి తన ప్రణాళికను వివరించాడు. ఆనందంగా అనుమతినిచ్చాడు మహారాజు జైత్రపాలుడు. ఎలాపురంలోని చరణధారి పర్వత పంక్తుల్లో వెలిసిన విశ్వకర్మ ఆలయంలో పూజలు చేసి పని మొదలు పెట్టాలని ఆచార్యుడి ఆలోచన. ప్రతి వైశాఖ పూర్ణమి నాడు విశ్వకర్మ ఆలయంలో నిద్ర చేయడం నా అలవాటు, వచ్చాక దుర్గపు పని మొదలు పెడదాం అన్నాడు ఆచార్యుడు. పక్క రోజు ఉదయం కొద్ది మంది బట్టలను తీసుకొని బయలుదేరారు. వెళ్లే కొద్ది అటవి దట్టమైపోయింది. కొండ అంచునే సాగుతున్న అడవి బాటలో గుర్రాలు నెమ్మదిగా పెరుగుతీస్తున్నాయి. దాదాపు 2 యోజనాల ప్రయాణం తర్వాత ఒక కొండ చర్యకు చేరవయ్యారు. అక్కడ కొండను తొలిచి నిర్మించిన అనేక బృహత్ నిర్మాణాలు కనిపించాయి. వాటిపైకి పాకి అల్లుకున్న తీగలు, ఎండిపోయి పచ్చగా మెరుస్తున్న గడ్డి, స్వేచ్ఛగా విహరిస్తున్న నెమళ్ళు, ఒడ్డున పారుతున్న నది ఒడ్డున నీరు తాగుతున్న జింకల గుంపులు, ఇక్కడి నుంచో లీలగా పులి దాండ్రింపు, ఒక్కసారిగా భయోద్విగ్నత చుట్టుముట్టింది రామాచార్యుని. ఇక్కడ దాదాపు 100కు పైగా గుహాలయాలు ఉన్నాయి. కొన్ని 100 ఏళ్ల కిందట వీటిని నిర్మించారని చెబుతారు. ఇట్లా బౌద్ధులవి, శైవులవి, బ్రాహ్మణ దేవతలవి, జైనులవి అన్నీ కలగలిసి ఉన్నాయి. మన మహారాజు జైనాన్ని ఎక్కువ ప్రోత్సహిస్తున్నారు. అందుకే ఇప్పటికీ జైన గుహాలయాల్లో శిల్పాలు చెక్కబడుతూనే ఉన్నాయి. వాటిని మా సోదరుడి కుమారుడు పర్యవేక్షిస్తున్నాడు. నువ్వు శైవుడి కదా, మొదట నీకు కైలాస దేవాలయాలను చూపిస్తాను అంటూ ఎదురుగా కనిపిస్తున్న పెద్ద శివాలయం వైపుకి దారి తీశాడు ఆచార్యుడు. బయట గోడలపై విష్ణు అవతారాలు చెక్కి ఉన్నాయి. శివాలయమా ఇది అనుకుంటూ విస్మయంతో లోపలికి అడుగు పెట్టాడు రామాచార్యు. ఎదురుగా గోడ మీద చెక్కిన గజలక్ష్మి విగ్రహం దర్శనమిచ్చింది. అటు ఇటు దాదాపు 12 అడుగుల ఎత్తైన రాతి ఏనుగులు, పక్కన ధ్వజస్తంభంలా కనిపిస్తున్న ఓ ఎత్తైన స్తంభం. ప్రదక్షిణాపథంలో నడుస్తూ తలెత్తి చూశాడు రామాచారి. పైన గదులు గదులుగా నిర్మాణాలు, చుట్టూ మండపంలాగా స్తంభాలతో కట్టడాలు, ఆధార పీఠం పైన ఆలయాన్ని మోస్తున్న ఏనుగులు, వాటిపైన గుర్రాల వరస, దేవకౌష్టికలు, కిటికీలు, ఇవన్నీ ఒకే కొండలో తొలచి కట్టినవా? ఆశ్చర్యం, అద్భుతం అనుకునేంతలోనే అతనికి ఏదో అనుమానం పడసూపింది. ఓడగోడలాగా చెక్కిన రాయిని చూడగానే రామాచారికి దేవగిరి కందకంలో నిలబడ్డ భావన అలానే నిలబడిపోయాడు. ఏ శిల్పము అతన్ని ఆకర్షించలేకపోయింది. దేవగిరి కందకం చెక్కిన శిల్పులు వీరేనా? ఆ ప్రశ్న విన్న ఆచార్యుల ముఖంలో చిరునవ్వు వెలిగింది. ఇవన్నీ మొదట బౌద్ధ గుహాలయాలుగానే మొదలయ్యాయట, తరువాత కాలంలో కొన్ని శైవ, ఇంకొన్ని జైన ఆలయాలుగా మార్చబడ్డాయట. ప్రత్యేకంగా ఈ ఆలయం విషయంలో మా తాతగారు చెప్పేవారు. దీని అసలు ప్రణాళిక భారీ స్థూపమై ఉండవచ్చని, చుట్టూ ఉన్న గదుల్లో బౌద్ధ భిక్షులు ఉండేవారని ఆయన ఊహ. నువ్వు చెప్పిన మాటలు చాలా ఆశ్చర్యంగా అనిపించాయి. నిజమే, ఇప్పుడు ఈ ప్రదక్షిణాపథం అంతా కందకంలానే అనిపిస్తుంది. నువ్వు చెప్పిన విధానం చూస్తే దేవగిరి పర్వతం అంతా కూడా ఓ స్థూపంలా చెక్కే ప్రయత్నం జరిగి ఉండాలి. బహుశా ప్రపంచం ఎక్కడా ఎవ్వరూ చెక్కరైనంత బృహత్ స్థూపం.
అంటూ ముందుకు నడిచాడు ఆచార్యుల వారు. శివాలయం నుంచి కుడివైపుకి రెండు మూడు అంతస్తుల భవనాలు భవంతులు దాటాక మసక చీకటిలో ఉన్న ఓ రెండు అంతస్తుల భవంతిని చూపిస్తూ అదే విశ్వకర్మ ఆలయం, రాత్రికి మన బస అక్కడే అంటూ పగలగొట్టబడిన ప్రహరీలా ఉన్న గోడ నుంచి లోపలికి దారి తీశాడు ఆచార్యుల వారు. భటులు ఇప్పటికే వెలిగించి ఉన్న పెట్టిన కాగడాలు ఆ ఆలయంతర్భాగాన్ని ప్రకాశవంతం చేస్తున్నాయి. దాదాపు 80 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పు, 30 అడుగుల ఎత్తుతో ఒకే రాయిలో తలచిన పెద్ద ఆలయం అది. చివరిలో 25 అడుగుల స్థూపం, ఎత్తుగా సింహాసనం మీద కూర్చొని ఉన్న విగ్రహం ఆ దీపకాంతిలో ఒక దివ్యానుభూతిని కలిగిస్తుంది. ఆచార్యుల వారు బుద్ధుడికి సాష్టాంగ నమస్కారం చేసి వచ్చారు. రామాచార్య ఆశ్చర్యంగా అడిగాను, నేను బుద్ధుడు కదా, మీరు దీని విశ్వకర్మ ఆలయం ఎందుకన్నారు? మీరు జైనులు అని చెప్పారు, మరి మీరు బుద్ధుడిని పూజించడం ఏంటి? ఇక్కడ ఇన్ని మతాల దేవుళ్ళు ఒక దగ్గరే ఉండడం ఎలా సాధ్యమైంది? ఈయనే మన విశ్వకర్మని, శిల్పిగా ఆయనను గౌరవించడం మన బాధ్యత అని మా తాతగారు చెప్పేవారు. ప్రాంతీయంగా ఈ ఆలయం గురించి కొన్ని కథలు చెబుతాం. ఈ ఎలాపురంలో అంతా ఒకప్పుడు నాగులు ఉండేవారట. వారు సాధారణంగా బౌద్ధ అనుయాయులు. ఒక్క రోజులోనే విశ్వకర్మ ఈ గృహ నిర్మాణాన్ని పూర్తి చేశాడని వాళ్ళు నమ్మేవాళ్ళట. బుద్ధుడు ఇక్కడ వ్యాఖ్యాన ముద్రలో కూర్చొని ఉంటాడు. మనకున్న సమస్త సందేహాలను తీర్చే ఉపాధ్యాయుడి మాదిరిగా. వీటిని చక్రం మొదలుపెట్టిన బౌద్ధ భిక్షులు తర్వాత వీటిని కొనసాగించడానికి అనేక మంది శిల్పులను తయారు చేశారనే వారు మా తాతగారు. ఒక్కో మతం దాని ఆధిపత్యాన్ని కోల్పోతూ మనుషులు మరొక మతానికి మారే క్రమంలో కొన్నిసార్లు విశ్వాసాలది పై చేయి అయి దుఃఖం కలుగుతుంది. భక్తిది పై చేయి అయినప్పుడు దుఃఖం ప్రశమిస్తుంది. ఇదంతా ఒక పెద్ద సంఘర్షణ. ఒక్కో రాజు, ఒక్కో మతం, ఒక్కో అలజడి ఎలా వచ్చాయో అలా వెళ్ళిపోతూ ఉంటాయి. మనదొక నిమిత్త మాత్రత అంతే. ఒక మతం గురించి నుంచి ఇంకో మత ప్రాబల్యం పెరిగే కొద్దీ మిగిలిన మనుషుల కంటే ఎక్కువ ఘర్షణకు గురైంది. శాస్త్రాన్ని విశ్వసించి నిరంతరం భగవంతుడితో మమేకమైన శిల్పులే ఒక్కో విగ్రహాన్ని కొంచెం కొంచెం మార్పులతో వేరే మతానికి బదిలీ చేయగల సమర్థత మనదే. శిల్పులు ఎన్నో మతాలపై నుంచి ప్రయాణిస్తూనే ఉంటారు. మనం మాట్లాడిన మాటలు మన జీవితం మనతో ముగిసిపోతాయి. కానీ మనం కట్టిన గోడలు, చెక్కిన శిల్పాలు కొన్ని తరాల పాటు మాట్లాడుతూనే ఉంటాయి. ఎవరు దేన్ని ఎలా అర్థం చేసుకుంటారో అది వారి సంస్కారం. కానీ ఒక పని చేసుకుంటూ పోయే క్రమంలో దాన్ని మనం ఎంత శ్రద్ధగా, ఇష్టంగా, నైపుణ్యంగా చేసామనేదే మనకు మిగిలే సంపద. శిల్పం చెక్కేవారు ఆ స్వరూపాలనే కాదు, ఆ లక్షణాలను కూడా ఆవాహన చేసుకోవాలి. అది నిష్ఠగా, భక్తిగా చేసే ఓ తపస్సు లాంటిది. ఎంత తపస్సు చేస్తే శిల్పి ఇలాంటి ఆలయం చెక్కగలడు? అతని ఆత్మ అక్కడే కదా పరిభ్రమిస్తూ ఉండేది, మనల్ని ఉత్తేజితులను చేస్తూ ఉండేది. ఆయన్ని నువ్వు బుద్ధుడని సంఘర్షణ పడతావు, నేను విశ్వకర్మ అని ప్రశాంతంగా నమస్కరిస్తాను. ఆయననే శివుడు అనుకుంటే నీ మనసు అలజడులు లేని నిర్మల తటాకం అవుతుంది. దేవగిరి పర్వతం అంతా బంగారు స్థూపమై సూర్యకాంతితో మెరిసిపోతాను. ఆ కందక ప్రదక్షిణాపదంలో రామాచారి ఆచార్యుల వారు వీరబాహు ప్రదక్షిణ చేసే స్థూపానికి మొక్కుతున్నట్లు విచిత్రమైన కళ. హఠాత్తుగా మెలకు వచ్చిన రామాచారికి పైన ఉన్న కిటికీలోంచి పడుతున్న వెన్నెలలో వెండిలాగా మెరిసిపోతూ తథాగతుడు నవ్వుతూ కనిపించాడు. దేవగిరికి 3 క్రోసుల దూరంలో కొండల్లో నిర్మించాలనుకున్న ఓ రక్షణ స్థావరానికి ప్రణాళికను రూపొందించడానికి మహారాజుతో కలిసి ఆచార్యుల వారు వెళ్లాల్సింది. ఆయన ఆరోగ్యం సరిగ్గా లేనందువలన రామాచారి వెళ్ళమని కోరాడు. 10 మంది అంగరక్షకులు, 40 మంది భటులతో బయలుదేరారు. మధ్యాహ్నానికి ఆ ప్రాంతాన్ని సందర్శించి నీటి సదుపాయాలను, ఆయుధాగారాది భవనాల నిర్మాణానికి అనుకూలతలను, ప్రతికూలతలను అంచనా వేశాడు రామాచారి. ఆ రాత్రికి అక్కడే గుడారాలు నిర్మించి బస ఏర్పాట్లు చేసుకున్నారు. పక్క రోజు ఉదయాన్నే లేచి నిర్మించాల్సిన గోడ, భవంతులకు ఎంత రాయి కావాలో, దాన్ని పక్కనే ఉన్న కొండ నుంచి ఎలా తరలించాలో ఆలోచనలు చేసి గదులకు సంబంధించిన గీతలను గీసుకుని గోడ నిర్మాణం ఎంతవరకు చేపట్టాలో చూద్దామని మహారాజుతో కలిసి ఇంకొంచెం ముందుకు నడిచాడు రామాచారి.
కొద్ది దూరం వచ్చారో లేదో అడవిలో పెద్ద పెద్ద అరుపులు కేకలతో వాళ్ల పైన దాడి మొదలైంది. రక్షకులు అప్రమత్తయ్యేలోపు ఎక్కడి నుంచో బలంగా విరిసిరిన వరిస మహారాజు పైకి దూసుకొచ్చింది. పక్కనే ఉన్న రామాగారికి ఏం చేయాలో అనుకోలేదు. తన పైన నమ్మకంతో మహారాజుని పంపిన ఆచార్యుల వారి మొహం గుర్తుకొచ్చింది. అంతే రాజుకి అడ్డంగా నిలబడ్డాడు. ఇది బలంగా రామాచారి గుండెలను చేర్చుకుంటాడు. నీ రుణాన్ని ఎలా తీర్చుకోగలను రామాచారి? నా ప్రాణాలకు నీ ప్రాణాలు అడ్డు వేసి కాపాడుకున్నావు. ఎక్కడో చదువు ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి మా కోసం ఎంతో సేవే కాదు, ప్రాణాలని కూడా ఒడ్డుతున్నావు. నన్ను ఊపిరితో కొట్టుకుంటున్నా. రామాచారిని ఆవేదనతో చూస్తూ గద్గతమైన గొంతుతో అన్నాడు మహారాజు. మహారాజా, నా ఒక్క కోరికను తీర్చండి. గణపతి దేవులను విడిచిపెట్టి కాకతీయ ప్రభువుగా చేయండి అంటూ ప్రాణాలు వదిలేశాడు రామాచారి. ప్రాణాలు కాపాడేది గణపతి దేవుడి మనిషా? విస్మయపడిన జైత్రపాలుడికి గతం గుర్తుకొచ్చు. ఎత్తుకొచ్చిన కాకతీయ రాజ్య వారసుడు గణపతిని వధించాలనే ఆలోచనలో ఉన్న అతని ఆలోచనలకు రెండు మూడు సార్లు వేరువేరు కారణాల వల్ల విఘాతం కలగడంతో జైత్రపాలుడు ఆశ్చర్యపోయి తన గురువైన సిద్ధభూపాలునికి కబురంపాడు. సిద్ధభూపాలుడు బాలుణ్ణి పరిశీలించి, జైత్రపాల, బాలుడు నీ రాజ్య నిర్మాణానికి నీ రాజ్యానికి తూర్పున సముద్రంలా రక్షణగా నిలబడతాడు. ఇతన్ని బందీగా చూడకు. రాజమందిరంలో దూరంగా భవంతిని ఇతని కోసం నేర్పించు. తనకి నేర్పాల్సిన క్షత్రియోచిత విద్యలన్నీ నేర్పించు. నీకు శుభం కలుగుతుంది. ఒకనొక దుర్ఘడియలలో నీ ప్రాణానికి ప్రమాదం వాటిల్లుతుంది. అలాంటి రోజు ఇతని కారణంగా నువ్వు నీ ప్రాణాలను బట్టించుకుంటావు. ఆ రోజు ఇతన్ని వారి రాజ్యానికి సగౌరవంగా పంపించు అని చెప్పి వెళ్ళిపోయారు. రామాచారికి అక్కడే శైవ మతాచార ప్రకారం అంత్యక్రియలు నిర్వహించి రాజ్యానికి చేరుకున్న జైత్రపాలుడు ఆచార్యుల వారికి విషయమంతా విన్నవించాడు. వీరబాహుని పిలిచి విషయాలు తెలుసుకున్నాడు. తన రాజ్యానికి వేగులుగా రావడం లోపల కొంచెం ఆగ్రహం కలిగించినా తన ప్రాణాలు కాపాడిన రామాచారి తన గురువు సిద్ధభూపాలుడి మాటలు గుర్తుకొచ్చి శాంతపడి వీరబాహుని ఆచార్యులకు సహాయకుడిగా నియమించాడు. మంత్రులతో సంప్రదించి రుద్రసేనానికి వర్తమానం పంపించాడు. సరిహద్దుల వద్దకు వచ్చి గణపతి దేవుని తోడ్కొని వెళ్ళమని సకల దేశ ప్రతిష్టాపనాచార్య బిరుదును స్వీకరించి సమస్త కాకతీయ రాజ్యాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు గణపతి దేవ మహారాజు. ఇంతకాలము తన రాజ్యభారాన్ని మోసి భద్రంగా తనకు అప్పగించిన రుద్రసేనాపతికి కాకతీయ రాజ్యభార ధౌరేయ బిరుదునిచ్చి సత్కరించాడు. చదువుతున్న కథపై పనుల పక్కన పెట్టింది రాజు. కథ చెప్పిందంతా ఇప్పుడు మనం కూర్చున్న దేవగిరి కోట ఒక బౌద్ధ స్థూపమై ఉండొచ్చు అని చెప్పడానిక, దౌలతాబాద్ కోట పై భాగంలో ఫిరంగి కోసం కట్టిన వేదిక గోడపై కూర్చొని ఉన్నారు ఇద్దరు. గాలి బలంగా వీస్తోంది. ఒకరిద్దరు వచ్చి ఆ ఫిరంగి దగ్గర ఫోటో తీసుకున్నారు. అతను నవ్వుతూ ఉన్నాడు. ఏమో, ఈ కోటను చూస్తున్నప్పుడల్లా బహుశా దేవగిరి మధ్యలో ఆగిపోయిన అతిపెద్ద స్థూపం అనిపిస్తుంది. తర్వాత కాలంలో దీన్ని జైన్ స్ట్రక్చర్ కాలక్రమాణం చోటు చేసుకున్న అనేక మార్పులతో పటిష్టమైన కోటగా మార్చడానికి కారణమై ఉంటుంది. ఏ రాజు కూడా ఒక కొండను ఇంత లోతుగా తొలచి కోటను నిర్మించాలని అనుకున్నాడని అనుకోను. దీనికి ఉన్న రక్షణ ఏర్పాట్లు అన్నీ కృత్రిమమైనవి. ఎక్కువ భాగం శిల్పులతో చెక్కించబడినవి. ఔరంగాబాద్ చుట్టుపక్కల ఉన్న అనేక బౌద్ధ గుహాలయాలను చూసినప్పుడు ఇది కూడా ఆ కాలంలోనే ఆ శిల్పులతోనే చెక్కించబడింది అని అనిపించేది. ఈ కోట రూపం దీని క్రింది భాగంలో ఉన్న బౌద్ధ గుహలు నా ఆలోచనలకు ఊతమిచ్చాయి. ఏ భిక్షువో కలగని ఉంటాడు దీన్ని స్థూపంగా మార్చాలని. వేల మంది శ్రమించి ఉంటారు. ఎల్లోరా గుహాలయాల్లో మొత్తం ఎంత రాత్రిని తొలిచి బయట వేశారో, ఇక్కడ అంతకంటే ఎక్కువ తొలిచారు. నిజానికి ఇక్కడ శ్రమ ఎక్కువ. పుట్టిన రాత్రి పైకి లాగాలి. దేవగిరి కోట, ఎల్లోరాని కైలాస దేవాలయం రెండు స్థూపం పనుల కోసం మొదలయ్యాయని భావిస్తున్నావా? అవును, అయ్యుండొచ్చు. తర్వాత పరిస్థితుల ప్రాబల్యం వల్ల వాటి రూపు మారిపోయి ఉండొచ్చు. నువ్వే వాటిపైన పరిశోధన చేసి హిస్టరీ కాంగ్రెస్లో ఏదైనా పేపర్ ప్రజెంట్ చేస్తే పేరు వస్తుంది కదా. ఇలా కథ రాసి వదిలేయడం కంటే అందరికీ అంత ఓపిక ఉండదు రాజు. ఆ దిశగా నా ఆలోచన ప్రపంచానికి తెలియచేస్తే ఎవరైనా పరిశోధన చేయవచ్చు. అది నిజమని తేలితే ఈ కందకంలోనే ప్రపంచంలోని మూలమూలల నుండి బౌద్ధ భిక్షువులు వచ్చి ప్రదక్షిణలు చేస్తూ స్థూపానికి పూజలు చేయొచ్చు.
ఒకవేళ మనం కూర్చున్న ఈ స్థానం కింద కూడా ఇటుకలతో కట్టిన ఏ స్థూపమో అస్థూపమో అశోకుడు వేయించిన శాసన స్తంభమో బయటపడినా నేను ఆశ్చర్యపో. కైలాస దేవం రూప దేవాలయం రూపం పూర్తిగా మారిపోయింది కాబట్టి దాని స్థూపంగా ప్రారంభమైందా లేదా అని నిర్ణయించడం కష్టం. మన దేశంలో ఒక ఆలయం ఇంకో ఆలయంగాను, ఒక విగ్రహం ఇంకో విగ్రహంగాను, ఒక శాసనం ఇంకో శాసనంగాను మారడం పెద్ద ఆశ్చర్యకరమైన సంగతి ఏం కాదు. అనేక మతాలు ఇక్కడ అనేక వైరుధ్యాలతో సహజీవనం చేశాయి. మనిషిలో మతం కూడా అనేక తెరలతో ఇలా కప్పబడుతూనే ఉంది, అలా కప్పబడుతూనే ఉంది. తరాలు మారే కొద్దీ బౌద్ధుడు జైనుడిగా, తర్వాత శైవుడిగా, తర్వాత ముస్లింగానో క్రిస్టియన్గానో సిక్కుగానో మారిపోవచ్చు. ఏ ప్రక్రియలో భాగంగా ఈరోజు ఈ మతంలో ఉన్నానని తెలుసుకునే స్థితి దాదాపుగా ఏ మనిషికి ఉండదు. ఓ 50 తరాలు వెనక్కిపోతే ఈరోజు నువ్వు పూజించే దేవుణ్ణి అప్పటి వాళ్ళు పూజించుండకపోవచ్చు. అంత చారిత్రక దృష్టి ఉంటే మతాల మధ్య ఇంత ఘర్షణమే ఉండేది కాదు. మరి గణపతి దేవుణ్ణి ఎందుకు తీసుకున్నావు ఈ కథలో అడిగింది రాజు కొంచెం ఆసక్తిగా. గణపతి దేవుడి బాల్యంలో కొంత మనకు తెలియని చరిత్ర ఉంది. ఆయన ఈ కోటలో యాదవుల చేతిలో బందీగా ఉన్నాడంటారు. అతన్ని ఎందుకు ఎలా విడిచిపెట్టారు అనేది తెలియడం లేదు. ఆ తర్వాత కాలంలో గణపతి దేవుడు యాదవులతో ఎప్పుడూ ఘర్షణ పడినట్లు కూడా లేదు. ఈ అంశాలకు సంబంధించిన సరైన చారిత్ర ఆధారాలు లేవు. అందుకే ఆ మిస్సింగ్ లింక్ నుంచి చెప్పాలనుకున్న కథను చెప్పాను. ఇట్టు రుస్తూ లేచి నిలబడింది రాజి అతను అందించిన చేతిని అందుకుంటూ. అయ్యా చంద్రు గారు ఉన్నాను సార్, చెప్పండి. చెప్పండి సార్. మీకు దగ్గర కదా ఔరంగాబాద్, మీరు కైలాస దేవాలయం చూసారు? వెళ్ళలేదండి. నేను ఎక్కడ నేను చూశానండి. అందరికి నమస్కారం. నేను చూశాను. నమస్కారం సార్. నేను చూశానండి. మీకేమైనా అనిపించింది అలాగా బౌద్ధ స్థూపం అయి ఉండొచ్చని? లేదు సార్, నాకు అట్లా అనిపించింది. నేను 3 సార్లు వెళ్ళాను. నాకు ప్రతిసారి ఔరంగాబాద్ లో ఉన్న గుహల్లో మాత్రం బౌద్ధ విగ్రహాలు ఉన్నాయండి. అది కరెక్టే. ఇప్పుడు అలా అనిపించదు. కైలాస మాత్రం నాకు ఎప్పుడు అలా అనిపించలేదు. ఇప్పుడు మీరు ఎల్లోరా దీని గురించే కదండి చెప్పేది. రెండు ఉన్నాయండి. అంటే కైలాస అక్కడే కదా. అంటే మొత్తం 36 గుహలు ఉన్నాయండి. ఓకే, దాంట్లో ఏంటంటే మోర్ ఆర్ లెస్ ఈక్వల్గా 12 12 12 హిందూ బౌద్ధ జైనులు మూడును దగ్గర దగ్గర సుమారుగా ఒకటే నెంబర్ 11 12 11 12 అట్లాగే ఉంది. ఓకే, ఇప్పుడు అంటే నేను ఒక 2014లో వెళ్ళినట్టున్నాను. నాకు లాస్ట్ టైం వెళ్ళిన ఓవరాల్గా ఒక 10 12 మాత్రమే అలౌడ్ అండి జనాలు వెళ్ళటానికి. ఇప్పుడు అన్నీ క్లోజ్ చేసినట్టున్నారు. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇప్పుడు 96లో వెళ్ళినప్పుడు మొత్తం అంటే ఒక 2 రోజులు 3 రోజులు అవే చూస్తూ ఉన్నాం అనమాట. అక్కడ ఉండి 2 రోజులు 3 రోజులు కాదులేండి. అంటే అది లాస్ట్ జైన్ అంటే లైన్గా అండి జైన్ గుహలు 11 12 వాటికి వెళ్ళటానికి మార్గం ఏంటంటే మనం ఒక కొండ చర్య ఉంటుంది కదా దాంట్లో తవ్వారండి. అంటే ఏంటంటే మనకి ఒక యూ షేప్లో ఒక సి షేప్లో సీని రివర్స్లో పెడితే ఎలా ఉంటుందో అలా మనం నడుచుకుంటూ వెళ్ళాలి. వర్షం వస్తే పైనుంచి నీళ్ళు వస్తుంటాయి అనమాట, మనం కనిపించం బయటికి. ఐ మీన్ సో ఫ్యాంటాస్టికల్లీ కారుడు అదంతాను. అవునండి, అది కానీ కైలాసం అది అంటే ఈ దేవస్థానం ఉంది కదా అండి, కంప్లీట్ స్టోన్ ని మీద నుంచి చేసుకుంటూ వచ్చారు వాళ్ళు. అవునండి, మీద నుంచి. అవును, పైనుంచి మొత్తం అంతా ఇదండి. అది మొత్తం కింద అంటే ఆలయం అంతా ముందే ప్లాన్ చేసుకుని అప్పుడు పైనుంచి ఏకశిలత ఉన్న దేవస్థానం కదా అది. మరి అటువంటిది అంటే అలాంటివే మనకి భారతదేశంలో ఉన్నాయి. పూర్తి దేవస్థానం లేకపోయినా కొన్ని కొన్ని ఉన్నాయి, కానీ అద్భుతం అంటే అద్భుతమేనండి. అలాంటిది ఐ డోంట్ థింక్ ప్రపంచంలో ఇంకెక్కడ మనం చూడమేమో అనిపిస్తుంది. అవునండి, ఆ ఆర్కిటెక్చర్ వండర్ అండి. అంటే ఒక ఒక కొండని తవ్వి
మామూలుగా ఒక చిల్లు పెట్టడము లేకపోతే ఒక ఒక ఇది ఒక సర్ఫేస్ మీద ఒక బొమ్మ చెక్కడం కాదు కదా, ఓవరాల్గా విత్ 3D ఆర్కిటెక్చర్లో అది కొండను తవ్వుకుంటూ వెళ్తే అది అది టెంపుల్ అయినట్టు పైనుంచి తవ్వుకుంటూ, అది అది వండర్ఫుల్ అండి. ప్లస్ లోపల కూడా ఎన్ని రకాల ఇవి ఉంటాయో అంటే అసలు అది అది అంటే చాలా అంటే ఎక్సలెంట్ అండి. అంటే మైక్రో లెవెల్ ప్లానింగ్ ఉంటే గానీ అంత తవ్వడం అవుదండి. ఒక టెంపుల్ స్టోన్ ఎక్కడికి పట్టుకుపోయారని అది ఒకటి, అదే ఈ కథలో సొల్యూషన్ కనిపించింది అది. నేను లాస్ట్ లో వచ్చాను. ఎట్లా ఎట్లా అండి అది ఏం సొల్యూషన్ ఏమండి? నా పేరు దేవగిరిని కైలాస టెంపుల్ తోని పోల్చారు కదా, నాకు అది అర్థం కాలేదు. ఓ అలాగా, దే కాదు దేవగిరిని నేను దేవగిరి చూడలేదండి, అందువల్ల నాకు తెలియదు దాని గురించి. ఇది ఇది ఎక్కడ దేవగిరి అండి మనం మాట్లాడింది ఇప్పుడు? అదే దౌలతాబాద్ దేవగిరి. అదే దౌలతాబాద్ దేవగిరి. ఓకే 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 ఓకే. అయితే ఈ దేవగిరి ఫోర్ట్ ని కైలాస టెంపుల్ తోని కథలో ఎలా చెప్పారంటే కైలాస టెంపుల్ అని చెప్పాల, ఆ కైలాస టెంపుల్ ఉండే కాంప్లెక్స్ ఉన్న కొండ ఎలా అయితే తొలిచి వేసి ఉందో ప్రదక్షిణ పాతవన్నీ, సేమ్ దేవగిరి కోట కూడా అలాగే ఉంది. ఆ దేవగిరి కోట ఒక మినియేచర్ ఫామ్ అయితే దాని పెద్ద వర్జన్ ఎల్లోరా గుహలు అన్నట్టు చెప్పారు. అదే సిమిలర్ గా అని దాని అర్థం. పైగా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి చెప్పినట్టు కాదు, పైగా ఆ రామాచారి సిమిలర్ అనేది ఆ రెండు ఒకళ్ళే చేశారండి సార్. అది ఆ కైలాసం ఎవరు చేశారో వాళ్ళే దేవగిరి చేశారని కదా ఇందులో ప్రపోజల్. అవును అవును, అందులో ప్రపోజల్ అదే అదే టైంలో చేసి ఉండాలని. ఒకే టైంలో ఒకే సెట్ ఆఫ్ వీళ్ళు బౌద్ధ భిక్షువులు చేశారు అన్నట్టు చెప్పి, ఈ బౌద్ధ భిక్షువులు ఇంకా ఎందరినో ట్రైన్ చేశారని కూడా చెప్పారు కథలో. అవునండి కాదు, అంటే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కైలాసం చూసినప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుంది అంటే అది తవ్విన తర్వాత ఆ రాయిత ఏమైపోయింది అనిపిస్తుంది, ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ చేశారు ఎలా ట్రాన్స్పోర్ట్ చేశారు అని కూడా చిన్న డౌట్ వస్తుంది అండి. ఇందులో అట్లీస్ట్ ప్రపోజల్ పెట్టాడు ఆయన, దేవగిరి ఎస్కవేట్ చేస్తున్నప్పుడు ఆయన ఏం చేశారు అన్నది ఒక అదే అది బ్రహ్మాండంగా ఉంది. అంటే ఏం చేశారండి ఇంతకీ తవ్వినప్పుడు? అది గోడలు కట్టారా? ఓకే. ఇప్పుడు మీకు అంటే మూడో ప్రకారం వాయిస్ బ్రేక్ అవుట్ ఏమండి, క్లారిటీ లేదు. ఇప్పుడు ఇప్పుడు కనబడదు కానండి, మొదటి టోటల్ గా దేవగిరి కోట 7 ప్రాకారాలని అంటారు. హలో వినిపిస్తుంది సార్? 7 ప్రాకారాలు అని అంటారు. అందులో ఈ అంటే మొదటి 4 వదిలేస్తే, అంటే ఎంటర్ అవుతున్నప్పుడు మొదటి 4 వదిలేస్తే ఆఖరి 3 మాత్రమే ఇప్పుడు మిగిలి ఉంటాయి మీకు మనకి, ఎందుకంటే ఆ ఆఖరి 3 చాలా స్ట్రాంగ్ గాను ఒక సింగిల్ స్టోన్ నుంచి వచ్చినవి అలే ఉంటాయి. అవి ఎస్కవేట్ చేసి ఈ మిగతా 4 ప్రాకారాలు కట్టారని, అవి ఇప్పుడు ఉన్నాయో లేదో అంటే నేను దేవగిరి చూడలేదని చెప్తున్నాను కదండి, అందువల్ల నాకు తెలియదు. కానీ మీరు ఇలాగ ప్రాకారాలు అవి వేరే కోటలకు కూడా చూస్తాం అండి, మనం రాయచూరు దగ్గర కూడా చూస్తాం, మనం కృష్ణదేవరాయలు ఈయన మీరు హంపీకి వెళ్తే దూర దూరంగా మనకేమో ప్రాకారం యొక్క లక్షణాలు కనిపిస్తాయి. అంటే అదేండి బురు చాలా దూరంగా అంటే దగ్గర దగ్గర ఒక 5 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరంలో కూడా ఇది బురుజులు దానికి అవన్నీ కరెక్ట్. అవును సార్. అంటే అసలు అసలు సంగతి ఏంటంటే ఏమండి, మనం అంటే చిన్న రిఫరెన్స్ ఇస్తానండి, మనకి రామాయణంకి ఇటు మహాభారతంకి వచ్చేటప్పటికీ మనకి రామాయణం దగ్గర అయోధ్యని పాలించిన రాజైనా సరే
రాజులకి ఎల్లలు ఉండేవి కాదు రామాయణం టైంకి. అంటే రాజు రాజే, ఎక్కడైనా సరే రాజే, ఎంత దూరం వెళ్ళినా కూడా అతను రాజే. సీమ ఉండేవి కావన్నమాట. మహాభారతం టైంకేమో ల్యాండ్ ఏమో ఇది ఈ పాయింట్ ఆయన చెప్తారు కూడా మనకి. ఆయన నిర్మాత, ఈ మహాభారతం నిర్మాత ఆయన పేరేమి, రామానంద సాగర అండి. రామానంద సాగర్ ఆ పాయింట్ చెప్తారు కూడా. మహాభారతం వచ్చేప్పటికీ అందుకే మహాభారతంలో కనీసం ఒక 5 ఊళ్ళైనా ఇవ్వు అలాగే అలాంటి ప్రస్తావన వస్తుంది అన్నమాట. అందువల్ల భూమి డివిజన్ అనేది ద్వాపర యుగంలో తప్పించి త్రేతాయుగ యుగంలో లేదు, అంతకుముందు కృతయుగంలో లేదు అని అలా చెప్పుకొని వస్తారు అన్నమాట. ఈ ఇక్కడ మనం ఈ కోటకి మనం నేను ఎందుకు చెప్తున్నానంటే కంటెస్ట్ ఈ ఇన్ని ప్రాకారాల మధ్య ఉన్నది మాత్రమే ఆయన అంటే ప్రజలు ఆ ప్రాకారాల మధ్యలో ఉంటూ ఉండేవారండి. ఈ 5 కిలోమీటర్ల మధ్యలో పండించింది అదంతా అలా ఉండేది. ఈ ప్రాకారాలు దాటిన తర్వాత ఉండే ల్యాండ్ ఉంది చూసారా, అది ఇట్ వాజ్ నాట్ ఐ మీన్ రాజు వేటకి వెళ్ళడం అతని సీమని ఇది చేయడం తప్పించి అలా ఉండేది అన్నమాట అనిపిస్తోంది. ఎనీవే మరొకసారి మాట్లాడుకుందాం సార్. ఇప్పుడు ఇంకొక చిన్న డౌట్ వచ్చిందండి దేవగిరి అని వస్తే, ఇప్పుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ అనే ఆయన ఢిల్లీ నుంచి దేవగిరికి రాజధాని మార్చారంటే ఇదే ఇది అది సేమ్ దేవగిరా? అదేనండి ఆ కోటే. ఓకే ఓకే, అంటే బుక్స్ లో చదివాం కదా ఢిల్లీ నుంచి దేవగిరికి. ఔరంగాబాద్ దగ్గర ఉంటాయండి, ఔరంగాబాద్ నుంచి మనకి ఇటు ఎల్లోరా వెళ్ళే దారిలో. ఎల్లోరా వెళ్ళే దారిలో ముందు మీకు అది ఒక ఈ క్షేత్రం కూడా కృష్ణేశ్వర్ అని. అవునండి కృష్ణేశ్వర్, యాక్చువల్గా అది అజంతా, అది అక్కడే కాదండి కదా ఎల్లోరా దగ్గర కృష్ణేశ్వర్. ఎల్లోరా దగ్గర, ఎల్లోరా ఇదంతా ఎల్లోరా అక్కడ నుంచి మళ్ళీ బస్ లో వెళ్ళాలి ఆ ఎల్లోరా గుహలకి. అవునండి ఎల్లో పక్కనే దగ్గర, యాక్చువల్ గా దగ్గర కానీ మన వెహికల్స్ అలౌ చేయరు. మేము వెళ్ళినప్పుడు వాళ్ళ స్టేట్ గవర్నమెంట్ బస్సుల్లోనే తీసుకెళ్లారు. అదేండి, అంటే అది చాలా రిస్ట్రిక్టెడ్ అయిపోయింది. నేను చెప్పే కదా అడవి మధ్యలో ఉంటుంది అడవి. అదే 96 లో నేను చెప్పే కదా ఫస్ట్ టైం నేను 96 లో వెళ్ళా. 96 లో వెళ్ళినప్పుడు అసలు బాగా తిరిగాం అక్కడ, అంటే అప్పుడు బాగా యంగ్ తరంగ్ కాలేజ్ లో ఉన్నాం కదా రోజులు తిరిగా. ఆ 96 కొంత పాడు చేయడం జరిగిందండి, అందువల్ల ఆ తర్వాత రిస్ట్రిక్షన్స్ అన్ని ప్లేస్ లో. అజంతాలో వచ్చి 13 ఇవ్వండి, 13 గుహలు మొత్తం. నాకు నేను అన్ని గుహలు చూడలేదండి, నేను ఒకటో రెండో చూసి మా వాళ్ళేమో అంటే మేము వెళ్ళడమే లేట్ అయింది, ఒకటో రెండో చూసి వెంటనే వీళ్ళతో పాటు మళ్ళీ వెనక్కి వచ్చేసామంట. అందువల్ల గుహల గురించి నాకు అంత జ్ఞాపకం లేక ఇటు కైలాసం మాత్రం బాగా. యాక్చువల్గా అది సెంటర్లో ఉంటుందండి, అంటే వెరీ యాక్సెసిబుల్ టు ది అవుట్ సైడ్ రోడ్ మీ చెప్పిన కైలాస్ టెంపుల్. 16 18 నెంబర్ గుహ అది గుర్తులేదు నాకు ఎగ్జాక్ట్గా. ఓకే కథలోకి వెళ్ళిపోదాం అండి మళ్ళీ మనం. అవును అవును రెహమాన్ గారు నేను మొదలెట్టేనా? ఆ మీరే సార్, మీరే చదవాలి కదా. ఓకే అదే మీరు ఏ కదా జీవిక జీవితము వివినమూర్తి గారిది. అవును సార్. ఓకే ఓకే జీవిక జీవిక జీవితం వివినమూర్తి గారు. దాస్ సాబ్ మిల్నా చాహతే హై ఆప్ మీటింగ్ హోనే కే బాద్ ఇధర్ హీ రహియే అంటున్న కుర్రాడు వైపు తిరిగాడు. ముజ్సే జగన్నాథ్ రాజు మళ్ళీ అడిగాడు. అవునని మరో మారు చెప్పి అతను వెళ్ళిపోయాడు. అయినా ఒక్క క్షణం అయినా అనుమానం వదలలేదు. ఒక మారు పుట్టపర్తిలో ఇలాగే జరిగింది. బాబాగారు కబురు 10 మందిలో తనకేనేమని వెర్రాళ్ళే అక్కడే ఉండిపోయాడు. ఓ కోటు మనిషిని తర్వాత లోపలికి తీసుకువెళ్ళారు. ఇప్పుడు ఈ కబురు ఎవరికి? చుట్టూ చూశాడు. అందరూ హిందీ వాళ్ళు, కోట్లు వేసుకుని కొందరు, క్యాజువల్స్లో కొందరు, అంతా ప్రొఫెసర్లు స్టూడెంట్లు. వేదిక మీద కార్యక్రమం కొంతసేపటి క్రితమే ఆరంభమైంది. ఆ రోజు ప్రసంగం చేసేది హరి సి దాస్ అనే ప్రసిద్ధ ఇండో ఆంగ్లం రచయితట. జీవికకి జీవితానికి తేడా అన్నది అంశం. ఆ సభాగణం నిండిపోయింది. కొందరు విద్యార్థులు కుర్చీలు ఖాళీ లేక నేల మీదనే కూర్చున్నారు.
20 degrees కట్టడి చేసిన ఉష్ణోగ్రత శరీరానికి సుఖంగా ఉంది. జీవ చిటుక్కుమంటే పట్టుకోగలిగిన శ్రవణ సాంకేతిక చెవులకి కమనీయంగా ఉంది. తాను హాజరైన కమ్యూనిస్టు సభలు రాజుకు గుర్తు వచ్చాయి. ఇంత శ్రద్ధగా నిశ్శబ్దాన్ని పాటిస్తూ చెప్పబోయేది వినటానికి ఆ శ్రోతలు తయారుగా ఉండేవారా ఏమో గుర్తు రావటం లేదు. 30 ఏళ్ల క్రితం కథలవి. సాయిబాబా గారు మాట్లాడుతుంటే అంతకన్నా నిశ్శబ్దం, శ్రద్ధ అంతెందుకు? గుడిలో ప్రవచనాలు చెప్పేటప్పుడు ఇలాగే ఉండేది. విజ్ఞాన సంస్థల్లో విద్యార్థులు ఆచార్యులు వీళ్ళ శ్రద్ధ ఏకోవకి చెందినది. రాజు ఆలోచనలు అక్కడికి చేరేసరికి వేదిక మీద పిలుపుల ఆరంభం. దాస్ వచ్చి సభకి నమస్కరించాడు. 3 నమస్కారాలతో సభ అంతటినీ కలిగి చూశాడు. తెల్లగా పండులా ఉన్నాడు. తనకన్నా కాస్త చిన్నవాడేమో. వేదిక మీదకి ఆహ్వానించిన వారు దాస్ జీవిత విజయాలను ఎకరవు పెడుతున్నారు. ఆయన నవలను పెంగ్విన్ వారు వేశారట. తాత్విక ఆధ్యాత్మిక గ్రంథాలు వచ్చాయట. ఏవో పెద్ద కంపెనీ ఉద్యోగం వదులుకుని సాహిత్య సమాజ సేవకు అంకితం అయ్యారట. సరిగ్గా అది వింటున్న సమయంలో రాజుకి ఈ కబురు అందింది. బహుశా ఆయనకి బోకే అందించిన కుర్రాడు అయి ఉంటాడు అనుకున్నాడు రాజు. దాస్ ప్రసంగం ఆరంభమైంది. రాజు మెదడు అతన్ని గుర్తుపట్టే ప్రయత్నం చేసి క్రమంగా ఉపన్యాస ప్రవాహంలో మునిగిపోయింది. అప్పటిదాకా కబుర్లు చెప్పుకుంటున్న మిత్రుల మధ్య అప్పుడే సీరియస్గా మారిన అంశం మీద సమగ్రంగా పర్యావలోకనం చేసి తన అభిప్రాయాన్ని ప్రత్యేకంగా స్పష్టం చేసే గొంతుతో దాస్ మాటలు సాగుతున్నాయి. భారతీయ నాగరికత, హిందూ సంస్కృతి అనే పదాలు దాస్ వాడలేదు. మానవుడు అనే పదం ఉపయోగించాడు. పురుషార్థాలు అనే పదం వాడకుండా వాటినే మానవ జన్మ లక్ష్యాలు అన్నాడు. ధర్మార్థకామ మోక్షాలు అనేవి మానవ సత్యాలు అన్నాడు. వాటిని సమశీతోష్ణ మండలంలో ఆహారం సమృద్ధిగా లభించే ప్రాంతంలో మానవుడు కనుగొన్న మహత్తర సత్యాలు అన్నాడు. మనిషి జీవితంలో 4 అవస్థలు ఉన్నాయన్నాడు. 4 ఆశ్రమాలుగా మానవ జీవన సాఫల్యం సాధ్యమన్న విషయం ఈ నేల గాలిలోనే ప్రాణవాయువు అన్నాడు. ఇది ప్రపంచం అంతా పంచే ప్రయత్నంలో తను అణువును అన్నాడు. సూర్య కేంద్రకం ఎంత వాస్తవము, మానవ ప్రపంచానికి భారతీయ తటవడ్డు కేంద్రకం అన్నాడు. ఈరోజు అన్ని దేశాలు ఈ విషయాన్ని గ్రహిస్తున్నాయి. జీవన సాఫల్యానికి ఈ నేల వైపు చూస్తున్నాయి అన్నాడు. మానవుడు ఆఫ్రికాలో పుట్టినా, ఆధునిక మానవుడు ఐరోపాలో పుట్టినా, సాంస్కృతి మానవుడు మాత్రం ఈ నేల మీదే పుట్టాడని స్పష్టం చేశాడు. ఒకనాడు వైట్మన్స్ బడ్డన్ అనేవాళ్ళు, ఇప్పుడు నేను ఇది ఇండియన్స్ బడ్డన్ అంటున్నాను అంటూ అర్థవంతంగా చుట్టూ చూశాడు. చప్పట్లతో సభాంగణం మారుమోగిపోయింది. జగన్నాథరాజు మనసు తెలియని తమకంతో నిండిపోయింది. తర్వాత తన మీదున్న బరువుని తాను ఎలా నిర్వహిస్తున్నాడో చెప్పాడు. తన నవలల ద్వారా ధర్మార్థకామ మోక్షాలను ప్రపంచానికి పంచుతున్నానన్నాడు. ధర్మం గురించి రాసిన నవల ప్రచురణ 4 ఏళ్ళైందిట. ధర్మం తనకు లభించిన పనిని చేయడం, అందులో తనను తాను మించడం, ఎక్సెల్ అవడం. పని చేసేటప్పుడు అర్థం గురించి ఆలోచించకూడదు. ఆత్మని పని చుట్టూ కేంద్రీకరించాలి. చేసే పని గురించి విచికిత్స ఉండకూడదు. పైవాడు చెప్పినట్టు చేయటమే కాదు, అంతకు మించి చేయాలి. మనిషి స్వయంగా ఏర్పరచుకున్న మంచి చెడ్డలు, కష్టనిష్ఠూరాలు తనకు లభించిన పనికి ఆటంకమైనప్పుడు చేసుకున్న ఆత్మశోధనే తన నవల. ఒక ప్యూన్గా చేరి తన కింద పనిచేసే ఆంజనేయులు ఆ పని మాత్రమే కాక మరెన్నో పనులు చేసేవాడట. నీవు చేస్తున్న పనికి సరిపడిన జీతం గుర్తింపు వచ్చాయా అంటే దానితో నాకు సంబంధం లేదు, జీతం నా గత జన్మ కర్మ ఫలితం, పని నాకు ఆనందం అన్నట. అతని ప్రేరణే నా నవల. సారీ, అర్థం అనేది మానవుడు తన అవసరాలకు మించి ఆశించకూడదు. సంస్థలు మాత్రం నిరంతర సంపద ఉత్పత్తిలో ఉండాలి. అవి ఆ పని చేయకపోతే ప్రపంచం నడవదు. వస్తువులు అధికంగా ఉత్పత్తి చేస్తే ఫ్యాక్టరీలు దెబ్బతినవచ్చు, కానీ సంపద ఉత్పత్తి చేసే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అర్థానికి అంటే లాభార్జనకి పరిమితులు పెట్టుకుంటే ప్రపంచం ఆగిపోతుంది, మానవజాతి కుప్పకూలిపోతుంది. ఈ అంశాన్ని ఒక కార్పొరేట్ సంస్థ అధినేత ఆత్మశోధనగా రాశానన్నాడు. జగన్నాథరాజుకి అతను అన్నది సరిగ్గా అర్థం కాలేదు. బుర్ర గోక్కున్నాడు. 3వది కామంపై నవల. ఇది ఇటీవలే విడుదలైంది. ఇందులో కథను బాగా వివరంగా చౌలూరేలా చెప్పాడు. సంపద ఉత్పత్తిలో ఉండే మానవునికి కామం మానసికమైంది అన్నాడు. వస్తుత్పత్తిలో ఉండే మానవునికి కామం దైహికమైంది అన్నాడు. అంటే శరీర శ్రామికులకి దేహం మాత్రం కావాలి, మేధో శ్రామికులకి మనసు కావాలి. వైవిధ్యం వారి సహజ అవసరం.
అలాంటి మేధోశ్రామికుడు నవల్లో ప్రధాన పాత్ర. అతను కార్పొరేట్ సంస్థలో పెద్ద ఉద్యోగి, అనుకూలమైన భార్య, చెప్పినట్టు విని చదువుకునే పిల్లలు, ఏ లోటు లేని జీవితం అతనిది. ఒక ఆకస్మిక ఘటనలో అతను ఒకరోజు విలక్షణమైన సౌందర్య రాశిని చూస్తాడు. 2 రోజుల పాటు వారిద్దరూ ఒక చోట ఒంటరిగా ఉండిపోవాల్సి వస్తుంది. ఆమెది కేవలం దైహిక సౌందర్యమే కాదు, మేధో సౌందర్య రాశి కూడా. వారిరువురు ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారు. అణువణువునా వెలసిల్లే ఒక పవిత్ర సౌందర్యము, ప్రతిపదంలోనూ వినవచ్చే శబ్ద మాధుర్యము, అర్ధగాంభీర్యము అతన్ని మంత్రముగ్ధుణ్ణి చేస్తాయి. అదేవిధంగా అతని వివేకము, విషయ ప్రజ్ఞ, తాత్వికత, మనసులోని భావాన్ని మరింత స్పష్టం చేసే నేత్ర ప్రకాశము, పెదవుల్లో కదలాడే మనమోహక సౌకుమార్యము, అంగాంగంలో నివసించే మానవ జీవన ప్రకాశము ఆమెను విభ్రాంతికి గురి చేస్తాయి. వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తే దరిద్రం వదిలిపోతుంది. ఆ 2 రోజుల నిర్బంధం ఏకాంతం ముగిసే సందర్భంలో ఆమె వీడ్కోలు చెప్తూ అంటుంది, సమస్త సామాజిక ధర్మాధర్మాలను, తనంతర పరిణామాలను నీ బాహువులలో వదిలేయాలనిపిస్తోంది. ఇద్దరు ఫోన్ నెంబర్లు మార్చుకుంటారు, విడిపోయారు. దానితో ప్రధాన పాత్ర ఆలోచనలో పడుతుంది. అనిపిస్తోంది అనటంలో ఆమె కామం ఉందా, లేక తన భావోద్వేగాన్ని ఉత్ప్రేక్షగా చెప్పడం ఉందా? ఇంటికి వచ్చి భార్యను చూడగానే అది ఉత్ప్రేక్ష అనిపిస్తుంది. పనిలో పడితే ఆ పరమాద్భుత సౌందర్య రాసే తన చుట్టూ విషణ్ణ వదనంతో నర్తిస్తుంటుంది. ఆమె నయనాల్లో ఆత్మైక్యత, దేహంతో పవిత్రీకరించబడిన సంగమావేశము దర్శనమిస్తుంటాయి. ఒక మార అతను ఫోన్ ఇస్తాడు, అంటే ఫోన్ చేస్తాడు అనుకునే, ఓకే ఫోన్ చేస్తాడు. ఆమె స్వరం అతని దేహం అంతటిని మూర్కున్నట్టు అనుభూతి, జీవన లాలస అంతటిని ఒక అణువుగా కుదించి అతనిలో జొప్పించినట్టు అవుతుంది. గంటల తరబడి కబుర్లు, ఏది ఏమైనా నా బాహువుల మధ్య ఆత్మసమర్పణ చేసుకోవాలని అర్థించిన ఆ దేవత అభ్యర్థనను మన్నించడం నా విద్యుక్త ధర్మం, కామన్ అని తేల్చుకుంటాడు. కారు తాళాలు తీసుకుంటాడు. అతను జన్మించిన నేల మీద ప్రభవించిన ఎందరెందరో పూర్వీకులు, పురాతన మానవులు అతని సాహసాన్ని, త్యాగాన్ని కొనియాడుతారు. నిద్రపోతున్న భార్య శారీరక సౌందర్యాన్ని కళ్ళారా తనివి తీరా చూస్తాడు. బంగారంలో తేనె రంగరించిన వర్ణంతో, ఆరోగ్యంతో ప్రకాశిస్తున్న భార్య కుడికాలు పిక్కని, కాస్త తొలగిన నైటీని, పాదానికి మీద విశ్రాంతి తీసుకుంటున్న బంగారు పట్టీని చూస్తాడు. మైమరుపుతో వాటిని చుంబన సుమాలతో గౌరవిస్తాడు. భార్య కదులుతుంది. ఆ సౌందర్యం కలిగిస్తున్న మనోవికారాన్ని జయిస్తాడు. వాత్సల్యంతో దుప్పటి సరిచేస్తాడు. నేను నా కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాను జీవన సహచరి అంటాడు. మనసులో నెమ్మదిగా బయటకు వస్తాడు. కారు కదులుతుంది, చీకటి సడలుతుంది, ప్రయాణం ఆరంభమవుతుంది. దాస్ అక్కడి వరకు చెప్పి ఆగాడు. శ్రోతల జగత్తుకి ఊపిరి ఆగిపోయినట్లయింది. జగన్నాథరాజు పరిస్థితి అదే. ఏమవుతుంది, వారి కలయిక జరుగుతుందా? ఆ తర్వాత ఏమవుతుంది? అతను కమ్యూనిస్ట్ దశలో ఉండుంటే కూడా అదే ప్రశ్న, అదే ఉత్సుకత కలిగేదా? తల మీదకి చెయ్యి వెళ్ళబోతోంది. మధ్యలో మెడపై ఉన్న రుద్రాక్షమాల తగిలింది. కామావస్థకి మోక్షావస్థకి తేడా ఏముంది అనిపించింది. సభికుల్లో వినిపిస్తున్న సంచలనం గమనించాక నిశ్శబ్దం ఛేదిస్తూ నవ్వాడు దాస్. అందులో విజయగర్వం ఉంది. తర్వాత కథ చెప్పేస్తే నా పుస్తకం ఎవరు కొంటారు అని ప్రశ్నించాడు. సమాధానంగా కరతాళ ధ్వనులతో సభ మార్మోగింది. ఆ సద్దుమణిగాక అతని స్వరం గంభీర ముద్ర ధరించింది. కొందరికి జీవికకి జీవించడానికి తేడా తెలియదంటూ ఆరంభించాడు. గతి తర్కానికి, కర్మ సిద్ధాంతానికి ఉన్న సంబంధం అర్థం చేసుకోవాలి. భారతీయ సంస్కృతి దాన్ని అభివ్యక్తం చేస్తుంది. అప్పుడు జీవి కోసం పాటుపడుతూనే జీవించడం అనే కళ అలవడుతుంది. నాకు ఇచ్చిన సమయంలో మూడు నిమిషాలకు ముందే ముగిస్తున్నాను అంటూ ముగించాడు. ఒక విచిత్రమైన పారవశ్యంతో అలాగే కూర్చున్నాడు రాజు. ఆ అబ్బాయి వచ్చాడు, అతన్ని కారులో తీసుకుని వెళ్ళాడు. అతిథి గృహంలో దాస్ గదిలో కూర్చోబెట్టాడు. ఏరా పిచ్చినా కొండి, ఎలా ఉన్నావు అంటున్న వైపు చూశాడు. టర్కిస్ తువ్వాలు చుట్టుకుని వానబిందువుల మధ్య మెరుస్తున్న జర్రిగొడ్డు లాంటి బంగారు గొలుస్తూ ఉన్న దేహాన్ని, తనకున్న తలని చూసి క్షణంలో పోల్చుకుని, నువ్వట్రా సారి మీరా చంద్రం? తడబడుతున్న రాజును గట్టిగా కౌగిలించుకున్నాడు చంద్రం. కొంచెం కూడా మారని గోదావరి యాసలో చంద్రం రాజును చుట్టేశాడు. బెరుకుపోయింది. అతను ఒకప్పుడు దాసు హరిశ్చంద్రం, ఇప్పుడు హరి సి దాస్. ఒకే ఊర్లో పుట్టారు, ఒకే ఊర్లో పెరిగారు. 30 ఏళ్లకు పైగా
చంద్రం అజాపజా లేదు. ఒక ఎన్ఆర్ఐ అమెరికా పౌరుడిగా ఇప్పుడు ఇలా ప్రత్యక్షం అయ్యాడు. వారిద్దరిలో ఎప్పుడూ చంద్రాయిందే మొదటి అడుగు. కవితంలో కలం ముంచడమైనా కమ్యూనిస్టు స్వప్నంలో కుత్తుక బంటి దాకా మునగటమైనా కలిసి అడవుల్లో నడవటమైనా చంద్రం బాటలో రాజు నడిచాడు. తనలో మార్పు కలవరపడుతూనే రాజు చంద్రాన్ని గమనిస్తున్నాడు. వసుంధర్ని కలవడం, పెళ్లి, తర్వాత వాళ్ళ నాన్న సాయంతో బయటపడటం, అమెరికాకి నడవడం, కార్పొరేట్ ప్రపంచంలో పైపైకి రావడం, విసుగొచ్చి రచయిత కావడం, మూడు ముక్కల్లో తన కథ చెప్పాడు. ఇప్పుడు చెప్పు నీ కథ అన్నాడు రాజుని అని రాజు అన్నాడు. రాజు చేతుల్ని తన చేతుల్లో నలుపుతోని ఈ అలవాటు నీకు పోలేదు అంటూ చేతులు లాక్కోబోయాడు. మొబైల్ మోత రాజుకి సాయపడింది. వచ్చేస్తున్నాను ఇప్పుడే అంటున్నాడు రాజు. చంద్రంలో ఏ మార్పు రాజుకు కనపడటం లేదు. తనే ఎంతో మారిపోయినట్టు ఫీలింగ్. దానికి సంజాయి ఇచ్చుకున్న గొంతు, ఓ నీ అబ్బా, ఇంతకాలమైనా నీ అభద్రత బెరుకు ఏంట్రా, నీ సాయిబాబాయ్ కూడా ఏమీ చేయలేకపోయాడు అంటూ మరోమారు గట్టిగా కౌలించుకున్నాడు. నక్సలిజం నుంచి సాయిబాబా గారి సన్నిధిలోకి నీకు తప్పనిపించడం లేదా, ఓరి పిచ్చినా కొండి అంటూ మరో పట్టు పట్టాడు చంద్రం. చంపేస్తున్నావురా, నీ ఎమోషన్స్ అన్నీ నీ బాడీ లాంగ్వేజ్లోనే ఏ మార్పు లేదు నీలో, వదులు అంటూ నెట్టేయిపోయాడు. కాసేపు నలిపి వదిలేస్తున్నప్పుడు దాసు కళ్ళల్లో చంద్రం తడి రాజుకు కనిపించింది. లేచి వెళ్ళి షరాయి లాల్చిల్లోకి మారాడు. సోఫాలో కూర్చుని అన్నాడు, మార్పు లేదా పిచ్చోడా? దాసు హరిశ్చంద్రం గాడు, హరిసి దాస్ అవలేదా? నక్సలైట్ పాటలు రాసి పాడేనాడు. పాడిందే నేను, పలికించింది ప్రపంచం అంటూ సృజన మీద హక్కులు లేవని వాదించాను. అలా వాగిన నేను పురుషార్థాల మీద నవలు రాయడం మార్పు కాదా? నవలలు బరికి వాటి మీద హక్కులు నావేనంటూ లక్షల లక్షలు జేబులో దూచుకోవడం మార్పు కాదా? బౌద్ధాన్ని తరిమి భారతదేశం ఆత్మహత్య చేసుకుందని జనాన్ని ఊపేసిన చంద్రిగాడు, వాళ్ళిద్దరూ అసలు పని చేసుకుంటారా లేదా అన్నదాకా కథ చెప్పి సేల్స్మ్యాన్గా అదరగొట్టేసిన చంద్రిగాడు ఒకటేనంటరా? అయితే ఒక మార్పు లేదు. అప్పుడు నక్సలిజానికి సేల్స్మ్యాన్, ఇప్పుడు అంటూ ఆపి పక్కపక్క నవ్వాడు. సత్యాలు అలా చెప్పేస్తున్న చంద్రం మునిపటి కన్నా గొప్పగా అనిపించసాగాడు రాజుకి. మొబైల్ మోత. ఫోన్ ఎత్తుకున్న రాజమోహన్లో గాబరా గమనించాడు చంద్రం. వచ్చేస్తున్నా అంటూ లేచాడు. కూర్చోరా, నాకు తెల్లారగట్ల ఫ్లైట్, మళ్ళీ ఎప్పుడు కలుస్తాము? మా వాడికి డిసిప్లిన్ ఎక్కువరా, నసిగాడు. భాస్కరం కదూ వాడి పేరు, నువ్వు యూజీలో ఉండగా పుట్టాడు, బాగా గుర్తుపెట్టుకున్నావురా. నేను వెళ్ళాలి. ఆగాగు, వాడిక్కడ ఫ్యాకల్టీ. కృష్ణ బి దటాల అంటే వాడేనా? ఫిజిక్స్ దటాలా కాదురా, దాట్ల అంటూ సరి చేయబడు. పిచ్చోడా, నాకు తెలియదా, దాట్ల ప్రిమిటివ్, దటాలా మోడర్న్ అన్నాడు రాజు. తలకోక్కుంటుంటే పద, నేను వస్తాను అంటూ హరిసీదాస్ వేషంలోకి దూరి రాజు ఉన్న ఇంటికి బయలుదేరాడు. దాస్ బూట్ల పాదాలకి కన్నడ పద్ధతిలో సాష్టాంగ నమస్కారం చేశాడు ఫిజిక్స్ ప్రొఫెసర్ భాస్కర్ కృష్ణ. మ్యాథ్స్ ప్రొఫెసర్ శ్యామలా మంజునాథ్, మీ పుస్తకాలు చదివితే మనశ్శాంతి కలుగుతుందన్నారు. సనాతన ధర్మం ప్రపంచానికే మార్గదర్శకత్వం వహిస్తుందన్న ఉజ్వల సత్యంతో మా మిడిమిడి జ్ఞానం పటాపంచలు చేశారన్న ధోరణిలో వారు తమ గౌరవాన్ని ప్రకటించారు. రెండు పేర్లు కొడుకు కోడలివి. ఓకే, భాస్కర్ కృష్ణ, శ్యామలా మంజునాథ్. ఓకే, థ్యాంక్ యూ. తండ్రిగా తనని గౌరవించని కొడుకు సనాతన ధర్మాన్ని ఎప్పుడు స్వీకరించాడా అన్నట్టు రాజు నోరు వెళ్ళబెట్టి చూస్తున్నాడు. వరలక్ష్మి వచ్చి అన్న బాగున్నావా అన్నప్పుడు మాత్రం చంద్రంలోకి దూరి బాగున్నానమ్మా అన్నాడు. ప్రొఫెసర్ దంపతుల్లో మాత్రం ప్రొఫెస్ చేస్తున్నాడు. అలంకారిక ఆంగ్లంలో ఏరా పిచ్చినా కొండి, నోరు మూసేశావు, విప్పడానికి నీ కొడుకు కోడలు అనుమతి కావాలట్రా అన్నాడు మధ్యలో రాజకేష్ చూసి. బాడీ లాంగ్వేజ్లో మరోమారు చుట్టేసి దంపతులు నిశ్చేష్టులైపోయారు. వారిలో మార్పు పట్టేశాడు దాస్. రాజు స్టాక్ విలువ పెంచగలిగినా తన స్టాక్ విలువ దెబ్బతింటోందా అని ప్రస్తావించాడు. వెంటనే ఆంగ్లంలోకి మారిపోయాడు. మధ్య మధ్యలో కొన్ని సంస్కృత శ్లోకాలను
తగు మోతాదులో రంగరించాడు. మీరు ఈరోజు రాలేకపోతున్నారన్న మెసేజ్ అందింది. నా జిస్ట్ ఏంటంటే జీవిక వేరు, జీవితం వేరు. జీవి కోసం ఏదన్నా చెయ్యి, జీవితాన్ని మాత్రం పురుషార్థ సాధన కోసం వినియోగించుకోమంటుంది సనాతన ధర్మం. అవసరానికి ఏ దేవునికైనా మొక్కు. చట్టం దృష్టిలో నేరం, నీతి దృష్టిలో అవినీతి అన్ని లౌకిక వ్యవహారాలు. అవసరమైతే వాటిని సంకోచించకుండా చెయ్యి. పరమార్థిక మార్గంలో వీటికి సంబంధం లేదు. కనుకనే హైందవం చిరంజీవి అయింది. దాన్ని గ్రహించిన మహనీయుడు మీ నాన్న. యవ్వనంలో నక్సల్ బాట పట్టడం ఒక ఆశ్రమ ధర్మం. ఇప్పుడు రుద్రాక్షలు వేసుకుని సస్వరూప జ్ఞానంతో వానప్రస్థాశ్రమంలో గడుపుతున్నాడు. అంతెందుకు? నీకు భయపడుతున్నట్లు ఉండడంలో మీకు కలిగే ఆనందాన్ని చూసుకుంటున్న సర్వసంగ పరిత్యాగి, అహంకారాన్ని జయించినవాడు. అటువంటి మహనీయుని ముందు నేనెంత అంగుష్ట మాత్రున్నో నాకు తెలుసు. అలా రాజు వాల్యూ పెంచి ఆంగ్లంలో తన వాల్యూ పట్ల జాగ్రత్త పడ్డాడు. భోజనాలు అయ్యాక తనతో తీసుకువెళ్ళాడు రాజుని. విమానాశ్రయంలో కారు దిగాక వీటుగోలు చెప్తూ దాస్ అన్నాడు, నువ్వు షాక్లో ఉన్నావు రాజు, ఎందుకంటే నీలో కింద ఎక్కడో కించె ఉంది. నాలో మార్పు నా తెలివికి అందటం లేదు. అవునా అన్న అవునన్నట్లు తలుపాడు రాజు. రాజు మన మౌలిక తత్వాల్లో ఎప్పుడు మార్పు రాలేదురా. నేను ఎప్పుడూ అమ్మకాల వాడిని, నువ్వెప్పుడూ నమ్మకాల వాడివి. ఆనాడు విప్లవాన్ని వీరత్వాన్ని అమ్మాను. నా ఎగోకి శాంతిని కొనుక్కున్నాను. దానిలో రిస్క్ నా శాంతి కన్నా ఖరీదు కావడంతో దాన్ని వదిలేశాను. ప్రేమని అమ్మి వసుంధరతో పెళ్లిని కొన్నాను. కార్పొరేట్ ప్రపంచంలో తెలివితేటలను అమ్మి సుఖవంతమైన జీవితాన్ని కొన్నాను. ఇప్పుడు సనాతన తత్వం గిరాకీ ఉంది. మారుతున్న ట్రెండ్కి అనుకూలంగా మాటల్ని అమ్ముతున్నాను. కీర్తిని, సర్వజ్ఞత స్పృహని పైసా నష్టపోకుండా కొనుక్కుంటున్నాను. సనాతన తత్వం అంటే ఏమిటి? కాసి నూత పదాలు, శ్లోకాలు, భాష్యాలు, నేమ్ డ్రాఫ్టింగ్లు, కాంట్ని, శంకరాచార్యుడిని కలిపి ద్రావకం తయారు చేయడాలు, తెల్లోళ్ళ దగ్గర నల్లోళ్ళ నామాలు, నల్లోళ్ళ దగ్గర తెల్లాళ్ళ నేములు. అంతేనండి కదా, అయిపోయింది అయిపోయింది. మూడు మూడు చాలా వైవిధ్యమైన కథలు ఈరోజు. ఇంకొంచెం ఉంది కదా, ఇంకొంచెం ఉంది అవునా, ఇంకొంచెం వెబ్సైట్ లో చూస్తున్నాను. ఒకటేనండి అవునా, అందువల్ల మీకు అలా అనిపిస్తుంది. అయిపోయింది, అక్కడితో అయిపోయింది. అంటూ కొంత చెప్పి నీలోను మార్పు లేదురా అన్న, అంటూ కొంత చెప్పి నీలోను మార్పు లేదురా అన్నాడు. నా వెనక నక్షజాన్ని నమ్మేవు, తర్వాత దైవాన్ని, ఇప్పుడు బాబాన్ని, ఇప్పుడు సందేహిస్తూనే అంటూ మరికొంత చెప్పి ఆగాడు రాజు. చేతులు తీసుకుంటూ రాజు తేరుకుంటున్న గుంపుతో అన్నాడు, నేను ఎప్పుడు సర్వేజన సుఖ బాగుంటుంది అన్నదే కోరానరా చంద్రబాబు. ఇప్పుడు ఆ బాబీని అదే కోరుతున్నాను, ఇప్పుడు ఆ బాబాని అదే కోరుతున్నాను అన్నాడు సందేహం తీరని గొంతుతో. కోరిక ఇచ్చినాకోండి, నేను చెప్పేది అదేరా. సర్వే జనాలు సౌఖ్యంగా సైలెంట్గా ఉంటేనే నా అమ్మకాలు సాగుతాయి అంటూ బయట చెప్పి ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ ముందుకు నడిచాడు దాస్. వీడు నా ముందు ఎందుకు తనను తాను బయట పెట్టుకున్నాడు అనుకుంటూ వెనక్కి తిరిగాడు రాజు. ఓకే సరే, నేనే సర్వే జనాలు సైలెంట్ గా ఉంటాయి. ఈ స్టోరీ అన్ని డైరెక్షన్లను టచ్ చేసినట్టు ఉంది. అంతే, పైగా వివేనమూర్తి గారి కథల్లో ఇది మొదటిసారి నాకు పూర్తిగా అర్థమైంది. మొదటిసారి చదవగానే ఆయన చాలా కాంప్లెక్స్ గా రాస్తారు. దీంట్లో కూడా ఒకటి రెండు చోట్ల ఉంది ఆ కాంప్లెక్సిటీ, బట్ స్టిల్ అర్థమయ్యేలా ఉంది. ఇది ఆయన మరీ కష్టమైన పదాలన్నీ దూరం చేస్తారు మామూలుగా. ఈయన కూడా ఇప్పుడు ఈయన కొద్దిగా అంటే ఈయన కొంచెం సోఫిస్టికేటెడ్ గా మంచి భాష మాట్లాడే మంచి భాష వాడి రాశారండి. యాక్చువల్గా కొద్దిగా నాకు ఆయన రాసినట్టు కనిపి ఆయన పందాలో ఉన్నట్టు. కేన్వై పతంజలి గారు దీంట్లో అంటే షార్ప్ ఒపీనియన్ ఈ అడవి అంటుకున్నది అంటున్నారా సార్?
కాదు కాదు ఇందాక ఇప్పుడు చదివింది విమనమూర్తి గారి కథ. అవునవును, విమనమూర్తి గారి కథ. ఆయన ఎలాగూ కొంచెం ఈ భావజాలం కదా, ఆయనది లెఫ్టిస్ట్ ఇది కదా. బట్ ఇన్ ఎనీ కేస్ అంటే మొత్తానికి కథలు మాత్రం మూడు మూడు పూర్తిగా వైవిధ్యం ఉన్న కథలు. అడవి అంటుకున్నది చదివేశారా? అడవి అంటుకున్నది నేను చదివాను. నేను ఇందాకే నేను ఎప్పుడన్నా ఇప్పుడే నేను వెళ్ళినా చదివాను. కాకపోతే మీరు మీరు చదువుతూ ఉండండి, నేను మళ్ళీ కలుస్తాను. ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు నేను బ్రేక్ తీసుకుంటాను. అడవి అంటుకున్నది వంశీకృష్ణ కథ. ఆ ఉదయం ఆకుపచ్చటి అడవికి ఉద్విగ్నంగా తెల్లవారింది. నిజానికి ఆ రాత్రి అసలు అడవి నిద్రే పోలేదు. మధ్యరాత్రి దాకా అడవిలోని ప్రతి చెట్టు, పుట్ట, గూడు, గువ్వ అన్నీ రేపు ఉదయం ఏం జరుగుతుంది అన్న విషయం మీదే భయం భయంగాను కొంత ఆసక్తితోనూ ముచ్చట్లు చెప్పుకుంటూ కబుర్లాడుకుంటూ గడిపేశాయి. రెండు విరుద్ధ స్వభావాలు కల జంతువులు కూడా పక్కపక్కనే కూర్చుని వైరం మర్చిపోయి అభిప్రాయాలు కలబూసుకోవడంలో మునిగిపోయాయి. కుందేళ్లు, తోడేళ్లు పక్కపక్కనే కూర్చోవడాన్ని అడవి అబ్బురంగా గమనించింది. ప్రాదేశిక రాజకీయాలు సమస్త జంతువులను విడదీసి శత్రువులుగా చేస్తే ప్రాకృతిక విపత్తులు సమస్త జంతువులను కలిపేస్తాయేమో అని అడవి అనుకున్నది. కుందేళ్లు, తోడేళ్లు రెండూ పక్కపక్కనే కూర్చోవడం ఆ మహమ్మారి కారణంగానే కదా అని కూడా అనుకున్నది. వరదలు, భూకంపాలే కాదు, ఇలాంటి జంతు నిర్మిత ప్రమాదాలు, విపత్తులు కూడా జంతు సమూహానికి మేలు చేస్తాయి అని అడవి తీరిగ్గా నిట్టూర్చింది. అమ్మా, రేపు ఉదయం ఏం జరుగుతుంది? మనల్ని తినేస్తున్న ఈ మహమ్మారికి రాజుగారు ఒక పరిష్కారం ఇస్తారా అని గత 10 రోజులుగా చెంగు చెంగున గెంతడం మర్చిపోయిన జింకపిల్ల ఒకటి తన తల్లిని అడిగింది. అమ్మా, రేపటి నుంచి నేను మళ్ళీ మామూలుగా గొంతెత్తి పాడవచ్చా? నా పాట లేక ఈ అడవి ఎంత మూగపోయిందో చూస్తున్నావా అని ఒక పిల్ల కోకిల తల్లిని అడిగింది. చెట్ల మీద ఈ కొమ్మ నుండి ఆ కొమ్మ మీదకు, ఆ కొమ్మ మీద నుండి ఈ కొమ్మ మీదకు ఎప్పుడు పరుగులు తీస్తూ సందడి చేసే కోతిమూకకి ఇలా అటు ఇటు తిరగకుండా ఉండాలంటే మహా చెడ్డ చిరాగ్గా ఉన్నది. ఇలాగే కొన్నాళ్ళు ఉంటే తాము గెంతడం మర్చిపోతామేమో అని వాటికి ఒక సందేహం కూడా కలిగింది. ఒక పిల్లకోతి తన తల్లితో, అమ్మా, రేపు రాజుగారు నేను చెట్ల మీద యథేచ్ఛగా ఆడుకోవచ్చని చెప్తారా అని ఆశగా అడిగింది. నిజానికి పెద్ద జింకకి, కోకిలకి కూడా రేపు ఏం జరుగుతుందో తెలియదు. అందుకే అవి ఏవీ తమ పిల్లల ప్రశ్నల జవాబు ఇవ్వలేదు. అసలు ఇదంతా 4 రోజుల కిందట మొదలైంది. మొదట ఒక కుందేలు పిల్ల గొంతు నొప్పితో బాధపడుతూ వైద్యుడి దగ్గరకు వచ్చింది. వైద్యుడు అంతా పరిశీలించి బాగా వేడి చేసింది, మరేం పర్వాలేదు, కాస్త మిరియాల కషాయం తాగు, అదే పోతుంది అని సలహా ఇచ్చాడు. కుందేలు పిల్లకి తగ్గకపోగా గొంతు నొప్పి మరింత ఎక్కువైంది. దానికి తోడు దగ్గు కూడా మొదలైంది. వైద్యుడు మళ్ళీ పరీక్షించి రోగ నిర్ధారణ చేయలేక చేతులెత్తేశాడు. ఈలోగా మరికొన్ని జంతువులు కూడా అవే లక్షణాలతో వైద్యుడి దగ్గరకు పరిగెత్తుకుని వచ్చాయి. వైద్యుడు కంగారు పడి విషయమంతా రాజగురువు చెవిన వేసేశాడు. రాజుగారి ఆదేశాలతో ఎక్కడో 400 మైళ్ళ సుదూరంలో ఉన్న భద్రాచలం అడవుల నుండి నిపుణులు అయిన వైద్యులను పిలిపించారు. అప్పటికే అడవిలో ఆ కొత్త జబ్బు దావానంలా అంటుకుంది. అడవిలో సమస్త జీవరాశి ఆ కొత్త జబ్బు బారిన పడినాయి. వైద్యులకు ఆ కొత్త జబ్బును ఏమని పిలవాలో కూడా తెలియలేదు. దాంతో కొంతమంది చరిత్రకారులు గతంలో ఎప్పుడైనా ఇలాంటి లక్షణాలతో అడవి బాధపడిందా అని తెలుసుకోవడానికి తవ్వకాలు మొదలుపెట్టారు. వాళ్ల తవ్వకాలలో ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం ఇలాంటి జబ్బు వచ్చిందని, అప్పుడు అడవి జంతువులన్నీ మనుషుల్లా రాలిపోయాయని, ఆ జబ్బుకు మందు కనుగొనే క్రమంలో అడవి సగం నాశనం అయిపోయిందని కనుగొన్నారు. అప్పుడు వాడిన మందుల్నే ఎప్పుడు కూడా వాడాలని వైద్యులు నిర్ణయించి రాజుగారి అనుమతితో ఆ మందులను వాడటం మొదలుపెట్టారు. ఫలితం ఏమీ కనపడలేదు. సరికొత్త జబ్బు మీద పరిశోధనలు చేసిన శాస్త్రజ్ఞులు అదొక వైరస్ వలన వస్తున్నదని, ఆ వైరస్ అమెజాన్ అడవుల నుంచి నల్లమల్ల అడవులకు దిగుమతి అయిందని నిర్ధారణ చేశారు. ఈ విషయాలన్నీ అడవిలోకమంతా వైరల్ కావడంతో మిగతా అడవులన్నీ నల్లమల్ల అడవులతో దౌత్య సంబంధాలను అబేయన్స్లో పెట్టేశాయి. కానీ వైరస్ అప్పటికే ప్రపంచంలోని అన్ని అడవులకు రెట్టించిన వేగంతో వ్యాపించింది. భద్రాచలం, సింహాచలం, హుయాంగ్ పాపులర్, గిఫర్డ్ పించోట్, కోకొని, వైట్ మౌంటైన్, బిజారం, డామ్యాంగ్ ఇలా అన్ని అడవులకు వ్యాపించేసింది. ససారం అడవులలో వైద్యులు చేసిన ఫలితాల ఆధారంగా ఆ మహమ్మారి ఒక జంతువు నుండి
మరొక జంతువుకు వేగంగా వ్యాప్తిస్తుందని దాని వ్యాప్తిని అరికట్టాలి అంటే జంతువులు చట్టపట్టాలు వేసుకుని తిరగడం కాకుండా దూరం పాటించాలని, ప్రతి జంతువు తమ తమ కళ్ళు తప్ప మిగతా శరీర భాగాలను నిరంతరం కప్పేసి ఉంచుకోవాలని, అలా చేస్తే వైరస్ వ్యాప్తిని కాస్త తగ్గించవచ్చని నిర్ధారణ అయింది. దాంతో పోలోమంటూ అన్ని జంతువులు శరీరాన్ని కప్పివేసే వస్త్ర విశేషాల కోసం వెంపర్లాడసాగాయి. ఆర్గానిక్ వస్త్రాలు మరింత బాగా పనిచేస్తాయి అని డామ్యాంగ్ అడవుల నుండి వార్త వచ్చింది. కొద్ది రోజుల్లోనే అడవి జంతువులు అన్ని తమ శరీరాలను కప్పివేసుకోవడం మొదలుపెట్టాయి. ఆ రకంగా అడవి అంతా ఒక యూనిఫారం ధరించడం మొదలుపెట్టింది. అడవిలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. వంశపారంపర్యంగా వచ్చిన వెసులుబాటును వినియోగించుకుని మృగరాజే ఏకగ్రీవంగా అడవి మీద ఆధిపత్యం చెలాయిస్తూ వస్తున్నాడు. ఈసారి ఆధిపత్యానికి గండి కొట్టి ఎలాగైనా అడవికి రాజు కావాలని ఒక వ్యాఘ్రం నిర్ణయించుకుంది. సింహాన్ని మృగరాజు అంటే నన్ను పులిరాజు అంటారు కదా, నాకేం తక్కువ? ఎప్పుడు సింహం ఎందుకు రాజ్యం వెళ్ళాలి? పోటీ లేకపోవడం వలన సింహం అడవి అభివృద్ధి బాధ్యతలు వదిలేసి తన క్షేమం వంశాభివృద్ధి చూసుకుంటున్నది. సింహం అసమర్థత వలననే మనుషులు అడవులను ఆక్రమించుకుని జంతుజాలానికి నిలువ నీడ లేకుండా చేస్తున్నారు అని ప్రచారం మొదలుపెట్టింది. మార్పు కోసం ఈ పోరాటం, మన అడవిని మానవుల పరం చేయకుండా మన కోసమే నిలుపుకోవడం కోసం ఈ పోరాటం అంటూ అడవిలోని జంతుజాలంతో చొచ్చుకుని వెళ్లడం ప్రారంభించింది. శార్దూల ప్రచారానికి మంచి ప్రతిస్పందన లభించడంతో మృగరాజు కూడా ఆలోచనలో పడింది. శార్దూలం అవి అంతా చిన్న చిన్న సమావేశాలు పెడుతూ కొత్త జబ్బు అడవిని చుట్టుముట్టి నెల రోజులు అవుతున్నా రాజుగారు పట్టించుకోవడం లేదు. కనీసం గుహ విడిచి అడవిలో పర్యటించలేదు. మనుషుల్లా రాలిపోతున్న పిట్టలను పట్టించుకోవడం లేదు. మృగరాజు నిర్లక్ష్యం వలననే మనుషులు అడవిని ఆక్రమించుకుంటున్నారు. జనావాసాల కోసం అడవిని నరికేస్తున్నారు. మైనింగ్ పేరు చెప్పి అడవిలో భూగర్భం మొత్తాన్ని తవ్వేస్తున్నారు. ఎర్రచందనం పేరు చెప్పి చెట్లన్నిటినీ కొట్టేస్తున్నారు. ఇలా మనుషులు తమ హద్దు అదుపు లేని కోరికల కోసం అడవిని నాశనం చేస్తుంటే ముందు తరాలకు మనం వట్టి ఎడారి నేలలను చెప్పవలసిందే. మొన్నటికి మొన్న నిలువు నీడ లేక దాహం తీర్చుకోవడానికి నీళ్లు లేక గుక్కెడు నీళ్ల కోసం ఒంటెలు ఊళ్ళోకి వెళితే ఆస్ట్రేలియా ఒంటెల్ని కాల్చి చంపలేదా? అలాంటి పరిస్థితి ఇక్కడ కూడా వస్తుందేమో అని భయంగా ఉంది. ఈ పరిస్థితి మారాలి అంటే ఈసారి నాయకత్వం మారవలసిందే. అడవిని జంతుజాలాన్ని వాటి మానానికి వాటిని వదిలేసి కేళీ విలాసాలతో మునిగి తేలుతున్న మృగరాజును గద్దె దించవలసిందే అని విమర్శించడం మొదలుపెట్టింది. శార్దూలం ప్రచారం చాలా జంతువులను ప్రభావితం చేసింది. పిల్లి తన జాతి వైరం మరిచి ఎలుకల సమూహాన్ని, తోడేలు జింకల జాతిని శార్దూలానికి ఓట్లు వేయమని అభ్యర్థించసాగాయి. విషయమంతా అర్థం కావడంతో మృగరాజు తానిక రంగంలోకి దిగక తప్పదని భావించి అడవిలో జంతువులన్నిటితో సమావేశం అవ్వాలని నిర్ణయించుకున్నది. మృగరాజు అలా నిర్ణయించుకుందో లేదో, రాజగృహ పరివారం అంతా రాజువారు లక్ష కోట్లతో అహమ్మారిని ఎదుర్కొనే ఓ ప్యాకేజీని ప్రకటించనున్నారు అని ప్రచారం మొదలుపెట్టేసింది. లక్ష కోట్లు అనగానే అడవి అంతా నోటమాట రానట్లుగా అయిపోయింది. అసలు అడవి బడ్జెట్ అంత ఉండదు కదా, లక్ష కోట్లు ఎక్కడి నుంచి మృగరాజు తెస్తాడు అని ముక్కున వేసుకున్నది. అసలే అడవి ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రంగా ఉన్న సమయంలో లక్ష కోట్ల ఉద్దీపన ప్యాకేజీ పేరుతో జంతు సమూహాల మధ్య పంచిపెడితే అది ఎంతమాత్రం అడవి ఆరోగ్యానికి మంచిది కాదు. దానికంటే ముందు వైరస్కి మందు కనుగొనే ప్రయత్నాలు చేయాలి అని ఒక వర్గం వాదించసాగింది. ముందు జంతువుల ఆరోగ్యం ముఖ్యం కదా, అవి ఆకలికి చచ్చిపోతుంటే మృగరాజు చూస్తూ ఎలా ఉంటాడు అని రాజగృహ పరివారం ఎదురుదాడి మొదలుపెట్టింది. ఇలా వాద ప్రతివాదనలు సాగుతుండగానే రాజుగారు ఆశ్వేజ బహుళ అమావాస్య నాడు విశాలమైన నదీ తీరంలో లక్ష జంతువులతో సమావేశం ఏర్పాటు చేశాడు. దాని మీద కూడా విమర్శలు వచ్చాయి. జంతువుల మధ్య దూరం ఉండాలి అని శాస్త్రజ్ఞులు చెప్తుంటే లక్ష జంతువులతో సభేమిటి అని, దాని బదులు జూమ్ మీటింగ్ ఏర్పాటు చేయవచ్చు కదా అన్నారు. అయినా మృగరాజు జంతువులతో ముఖాముఖి సమావేశానికి మొగ్గు చూపాడు. ఒక్కసారి వేదిక మీద తన హావభావాలతో అసమానమైన సంభాషణ చాతుర్యంతో ఒక మోనోలాగ్ ప్రదర్శిస్తే శార్దూలం వైపు వెళ్ళాలి అనే ఆలోచనలో ఉన్న జంతువులు అన్నీ ప్రభావితం అవుతాయని మృగరాజు ఆలోచన. ఆ ఉదయం ఆకుపచ్చటి అడవికి ఉద్విగ్నంగా తెల్లవారింది. సరిగ్గా ఉదయం 9 గంటలకు సమావేశం మొదలైంది. మృగరాజు వేదిక మీదకు వచ్చింది. ఒక్కసారి జూలు విదిలించింది. వేదిక మొత్తం రాజసం ఉట్టిపడేలా కలియతిరిగింది. ఒకేసారి లక్ష జంతువులు కళ్లల్లోకి సూటిగా చూసింది.
నా ప్రియాతి ప్రేమైన సోదరులారా అని ఒకటికి రెండు సార్లు పక్షి భాషలోనూ జంతు భాషలోనూ పలకరించింది. ఇంతటి విపత్కర పరిస్థితిలో తాను స్వయంగా ఏమీ చేయలేకపోయినందుకు కన్నీటి పర్యంతం అయింది మృగరాజు. అలా మృగరాజు అలా కన్నీళ్లు పెట్టుకుంటుంటే వేదిక ముందు కూర్చున్న జంతువుల్లో అధిక భాగం కళ్ళనీళ్లు పెట్టుకున్నాయి. ఈ మహమ్మారి కారణంగానే కదా ఎప్పుడు కంటతడి పెట్టని మృగరాజు కన్నీళ్లు పెట్టుకున్నది. జంతువుల బాధలు చూడలేక రాజసం ఉట్టిపడే ఆ రాజు ఇలా నిస్సత్తుగా మారడం చూస్తూ ఉంటే ఎంత బాధగా ఉన్నదో అనుకున్నాయి. ఆ క్షణంలో ఆ జంతువుల హృదయాల్లో మొలకెత్తిన చిన్న సానుభూతి కొద్దీ క్షణంలోనే పెరిగి పెద్దదై వచ్చే ఎన్నికల్లో కూడా ఈ మృగరాజుకే ఓటు వేయాలి అన్న నిర్ణయానికి వచ్చేలా చేసింది. ప్రాకృతిక విపత్తును జంతువులు ఎదుర్కోవాలంటే దైవ సహాయం కావాలని చెప్పింది. డామ్యాంగ్ అటవీ పాలకులే ఈ వైరస్ సృష్టికర్తలను నిందించింది. దైవ సహాయం కోసం మనందరం ప్రార్థించాలని చెప్పింది. అసలు ఈ విపత్తు రావడానికి ప్రధాన కారణం వనదేవత ఆగ్రహించడమే అని చెప్పింది. జంతువులలో ఆధ్యాత్మిక చింతన తగ్గిపోయి ఐహిక సుఖాల పట్ల మొహం పెరగడం వలననే వనదేవతకి ఆగ్రహం కలిగిందని, ఇప్పటికిప్పుడు జంతువులంతా ఒక్క మాట మీద నిలబడి దేవత ఆగ్రహాన్ని తగ్గించాలని చెప్పింది. అనుగ్రహం ఉంటే వైరస్ నల్లమల ఆవలే ఉండేదని చెప్పింది. ఆ దేవత ఆగ్రహానికి ప్రధాన కారణం ఆ దేవత పుట్టిన చోట ఒక గుడి లేకపోవడమే అని, ఆ అర్ధరాత్రి వనదేవత తన కళ్ళలో కనిపించిందని చెప్పింది. ఆ వనదేవత చల్లటి చూపు కోసం లక్ష కోట్లతో ఒక భవ్యమైన దేవాలయాన్ని నిర్మించాలని తాను నిర్ణయించినట్టు చెప్పింది. అమ్మ అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టే అని ప్రతి జంతువు ప్రతి పక్షి ఆలయ నిర్మాణానికి ఎంతో కొంత సహాయం చేయాలని చెప్పింది. తనను నమ్మితే అందరినీ ఆనందంగా ఉంచే బాధ్యత తానే తీసుకుంటానని, అడవి గురించి కొత్తగా తనకు చెప్పవలసిన పని లేదని, తనకంటే మరెవరికీ అడవి గురించి మరెవరికీ తెలియదని మృగరాజు గర్జించింది. ఆ తర్వాత అమ్మ ఆశీస్సులు అందరికీ లభించుగాక అని వేదిక దిగేసింది. లక్ష కోట్లతో వనదేవతకి ఆలయం, అడవి విడిపోయింది. వనదేవతకి ఆలయం కావాలి అనేవాళ్ళు, వద్దు అనేవాళ్ళు, జంతు సేవే వనదేవత సేవ అనేవాళ్ళు, అడవి ముక్కలు ముక్కలుగా చీలిపోయింది. ఇప్పుడిక అడవి అంటుకున్నది. అదండి కథ అయిపోయింది. సో మొత్తం ఈ రోజు మనం కట్ అవుతుందండి. మీరు కూడా అట్లనే సిగ్నల్ బాగాలేదా? ఏమో నాకైతే రెహమాన్ మాటలు ఎక్కడ ఇది వినపడలేదు, బ్రేక్ అయినట్లు అనిపించలేదు చదివినంత సేపు. నాకు కూడా బాగానే ఉందండి. ఓకే ఓకే, నాదే సిగ్నల్ బాగాలేదు. ఓకే, సో శర్మ గారు నాలుగు కథల మీద అభిప్రాయం అండి. శర్మ గారితో మొదలు పెడదాం, తర్వాత అభిషేక్, తర్వాత అరుణ్, చందు గారు, లక్ష్మీ నర్సయ్య, సుబ్రహ్మణ్యం గారు, చైతన్య, కృష్ణతేజ, నేను ఈ వరుసలో మాట్లాడుకుందాం. ఒకరు పూర్తిగా చెప్పాక ఆ తర్వాత ఇంకొకరి వద్దకు వెళ్దాం. శర్మ గారు ఉన్నారా? ఆయన ఇంటర్నెట్ తప్పకుండా ఇప్పుడు నార్మల్ అయింది సార్, మీ ఇంటర్నెట్ మాట్లాడండి. ఆయన ఇంటర్నెట్ పూర్ అయిపోయిందండి ఒకసారి. అభిషేక్ గారు నెక్స్ట్ మీరే. అభిషేక్ ఉన్నారా? ఉన్నాను ఉన్నాను, వినబడుతుందా? ఓకే, సో మొదటి స్టోరీ. హలో, వినిపిస్తుందండి. మొదటి స్టోరీ, యా అందరిలాగే నాకు కూడా కొంచెం ఎమోషనల్గా ఉంది, బట్ అంతకంటే కూడా అది అదే నిజంగా జరిగినవి, మనం అప్పటికొచ్చినవి అంతకన్నా దారుణంగా ఉన్నాయి అన్నమాట. అప్పుడు అప్పట్లో అంటే పోయినాడు మనం చూసినవి ఎందుకంటే ఎక్కువ దుఃఖాన్ని తెచ్చే టీవీ పెడుతున్నప్పుడు ఆ టైంలో. అవును, అదైతే మరి అంటే రోజు రోజు చూస్తూనే ఉంటాం కదా, అంటే మనం వింటున్నాం కూడా, మనకు తెలిసిన వాళ్ళు ఎవరో అదే పనిచేసేవాళ్ళు, వాళ్ళ ఇంట్లో పనిచేసేవాళ్ళు, లేదా అంటే మాకు తెలిసిన వాళ్ళు ఎవరో మేస్త్రి వాళ్ళు, వాళ్ళు హైదరాబాద్ నుంచి కర్నూలు
అనంతపురం నడుచుకుంటూ వెళ్ళిపోయారని, రెండు రోజులు పట్టింది అని అట్లాంటి కథలు చాలా విన్నాము. సో అవి గుర్తు తెచ్చాయి బేసిక్గా, అంటే పోయినేడు విన్న కథలు అవన్నీ గుర్తుకొచ్చాయి మళ్ళీ. ఒక కథ మీద అందరి అభిప్రాయం తీసుకొని రెండో కథకి వెళ్దామండి, అలా చేద్దాం, అది బెటర్. అరుణ్ మీకు ఎలా అనిపించింది ఈ కథ? మొదటి కథ నేనంత కనెక్ట్ కాలేకపోయాను, కానీ మళ్ళీ రివైండ్ చేసుకొని చూస్తే ఆ కథనం అనేది ఆ సైకిల్ కొనుక్కొని ఊరికి వెళ్ళడం అనేది మళ్ళీ సిటీ అంతా స్పాయిల్ అయిపోవడం ఎమోషనల్గా ఉంది. మళ్ళీ ఊర్లో అభివృద్ధి చెందితే బాగుంటుందని అనిపించింది. చందు గారు మీరు నెక్స్ట్. ఇది అన్నిట్లోకి అన్ని ఒక రకమైన కథలన్నీ దీని ఇది మనం తాకిన విధానం వేరే, ఎందుకంటే ఇది మనం అనుభవిస్తున్నాం. ఈ విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నాం. ఈరోజు మాకేంటంటే మా హౌసింగ్ సొసైటీనే ఇప్పుడు ఒక బిల్డింగ్ పూర్తిగా మైక్రో కంటైన్మెంట్ జోన్ గా డిక్లేర్ చేశారు. ఈ నెలాఖరు వరకు మా సొసైటీ మొత్తము కోవిడ్ ప్రోటోకాల్ కంపల్సరీగా పూర్తిగా మేము ఆచరించాలని మేము కార్పొరేషన్ నుంచి. ఇది పరిస్థితి అంటే మా సొసైటీలోకి ఎవడన్నా రావాలంటే వాడు ఆర్టీపీసీఆర్ సర్టిఫికేట్ తీసుకొచ్చి చూపించాలి. పాలు కూరగాయలు లాంటివి గేట్ వరకే సప్లై అవుతాయి, లోపలికి ఎవరు రావడానికి తీసుకొని రావడానికి లేదు. సాధ్యమైనంత వరకు మేము కూడా బయటకు వెళ్ళడానికి లేదు. ఇది మా పరిస్థితి అంటే మా సొసైటీలోనే వీఆర్ దగ్గర దగ్గర ఒక 1000 మంది ఉన్నాము. ఇది మా కథ ఈరోజు ఇలా ఉంటే మొత్తం దేశవ్యాప్తంగా చూసుకోండి, ఆ రెమ్డెసివిర్ మందు ఎక్కడ దొరకటం లేదు. ఈరోజు పరిస్థితి ఏంటంటే ఒక ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలంటే దానికి ముందుగా మనం బుకింగ్ చేసుకోవాల్సి వస్తుంది ఒక స్లాట్ కోసం. ఇంత దారుణమైన పరిస్థితి ఇది ఎంత ఇంత దౌర్భాగ్యంగా ఉంటుంది అనేది జనవరి ఫిబ్రవరి నెలలో కూడా ఎవరు ఊహించలేదండి. ఇది ఊహించి ఇది ఇలా ఉంటుంది, మనం జాగ్రత్త పడకపోతే ఇంకా కష్టమవుతుంది అన్న జ్ఞానం మన పొలిటీషియన్స్ ఉండి తీరవలసిందే. గాడిదల్లాగా ఒక్కొక్కడు ఇష్టం వచ్చినట్టు ఎలక్షన్ మీటింగులు పెట్టి కోట్ల మందిని తిప్పి సర్వనాశనం చేయడానికి వాళ్ళకి ఏ అభ్యంతరం లేదు. ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ ఏ రకమైన మతపరమైన ఇవన్నీ జరుగుతుంటే ఇటువంటి వాటికి మీరు కొంచెం నెమ్మదించండి, కొంచెం జాగ్రత్త పడండి, మనం ఇది ప్రాణం నిలుచుకోవటం ముఖ్యమని చెప్పే మాట ఎవడి నోట్లోంచి ఇంతవరకు రాలేదు. జనాలు తప్పు చేస్తారు అందులో ఏ సందేహం లేదు, అదంతా టాప్ డౌన్ ఇది రావాలండి. పైనుంచి వాళ్ళు నియంత్రించాలి, అది కింది స్థాయి వరకు చేరేటట్లు చూడాల్సిన బాధ్యత మర్చిపోయి చేసి ఈరోజు ఈ దౌర్భాగ్య పరిస్థితి మళ్ళీ తీసుకొచ్చి ఇప్పటికి కూడా మీ చావు మీరు చావుండని వదిలేస్తారు. ఎవరికి ఏది పట్టడం లేదు. ప్రజలు కూడా ఇంత మూర్ఖంగా ఈరోజు కూడా ఉంటున్నారు. అంటే నీ కథ చదివినంత చెప్పలేను ఇది రెండోసారి. ఈరోజు ఇప్పుడు చదవటము, ఇంతకు ముందు కూడా అది పెట్టిన వెంటనే కూడా చదివాను రెండుసార్లు కూడా. ఇది తిన్న తర్వాత ఇది చదివిన తర్వాత రేమా అని చెప్పినట్లు అన్నం తినాలని కూడా అనిపించినంత బాధ. ఏంటంటే దీనికి అంత్యప్పుడు అనేది తెలియటం లేదు కదా. ఈ ఈ కథ నిజంగా ఈయన ఈ అద్దెపల్లి ప్రభు గారు ఇంత చక్కగా కళ్ళ ఎదురుగా అది మన ఎదురుగా జరుగుతున్నట్లుగానే మనమే అందులో ఒక భాగంగా చేయటం అనేది ఇట్స్ టూ గుడ్. ఇప్పుడు కూడా దీని గురించి ఎక్కువ చెప్పాలంటే ఏడుపే వస్తుంది అంత ఆ పరిస్థితిలో ఉంది. మోస్ట్ ఇంప్రెస్డ్ అయితే ఈరోజు మనం చదివిన కథలు అన్నీ ఒకే అవుతాయి, ఇది ఒక్కటే ఒకే టూ గుడ్. తర్వాత లక్ష్మీ నర్సయ్య గారు మీరు. ప్రత్యేకంగా చెప్పడానికి అయితే ఏం లేదు, నేను చాలా కంట్రోల్ చేసుకోగలిగాను. కానీ చివరిలో ఒక లైన్ ఉంది, ఏడుపు రాసిన గొంతుకు అని, అక్కడ చాలా బాధ అనిపించింది నాకు.
మామూలుగా గొంతు రాయడం అంటారు కదా, గొంతు బొంగురు పూడని గొంతు రాయడం అంటారు, రాసిపోయిన గొంతు అని అంటారు. అక్కడ ఏడుపు రాసిన గొంతు అనేసరికి అసలు అది చాలా డీప్ వెళ్ళింది అనమాట. ఇంకా అంటే ఏ కొన్ని కథలు ఇట్లా ఒక ఉద్దేశాన్ని జరిగిన అంటే నాన్ ఫిక్షన్ కథలు కొన్ని ఇదొక ఫీట్ అన్న, ఇట్లా చేయడం చాలా చాలా కష్టం కూడా. ఎందుకంటే చాలా వరకు కథలు మనం చదివేటి ఫిక్షన్ ఉన్నట్టువి మనకు వాటి మీద, మీరు ఇందాక అన్నారు కదా వివేనమూర్తి గారి కథలు చాలా కాంప్లెక్స్గా ఉంటాయని, మనకు వాడు అది చదువుతున్నప్పుడు కథ యొక్క చిత్రణ మనకు కథల యొక్క గమనం మనకు చెదిరిపోతూ ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి, అందుకు అట్లా అనిపిస్తుంటుంది అనుకుంటాను నేను. కానీ చాలా కొన్ని కథలు మనం చదువుతున్న కొద్దీ మనకు ఇంకా పిక్చర్ ఇంకా క్లియర్గా కనపడుతుంది, కథ తాలూకా శిల్పం ఇంకా క్లియర్గా కనపడుతుంది కొద్ది 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 కొద్దిగా, అంటే అన్రావెలింగ్ అనమాట, విప్పుతూ పోతున్నట్లు కనపడుతుంది. అటువంటి కథ అనమాట ఇది, డీప్గా వెళ్తుంది అనమాట కథ చదివే కొద్దీ ఆ సిచ్యువేషన్ని మనం ఇంకా డీప్గా అర్థం చేసుకుంటూ వెళ్తాం. అలా కథని నడిపించడం చాలా బాగా ఉందన్న కథ పరంగా చూసుకుంటే. ఇంకా తీసుకున్న వస్తువు అయితే చాలా గాఢమైన వస్తువు, మనం అంతా అదే టీవీలలో చూసి అదే రాత్రులు నిద్రపోకుండా పడుకున్న రోజులు మళ్ళీ గుర్తుకొచ్చాయి. అంతేనా సుబ్రహ్మణ్యం గారు, ఈ కథ ఉన్నారా మీరు ఇప్పటికీ? లేనండి, నేను ఇప్పుడు చదువుతున్నాను. మీరు క్యారియర్? ఓకే, అయితే శర్మ గారి దగ్గర మిమ్మల్ని ఒకసారి అడుగుతాను మళ్ళీ. చైతన్య హలో, హలో చైతన్య గారు చెప్పండి కథ గురించి. రెహమాన్ గారు, మిమ్మల్ని అడుగుతున్నాను అండి. రైట్ అండి, నేను మ్యూట్ పెట్టాను. నేను చేరేసరికి కాస్త ఆలస్యం ఏంటండి, నేను ఆఖరి కథకి అందుకున్నట్టున్నాను. సరే సభ్యులు అయితే అదే ఆర్డర్. కృష్ణతేజ మీరు మీ అభిప్రాయం? ధర్మరాజు వెంట శునకము వలె మన వెనుక మరణము విడవకుండా వస్తున్నది. ధర్మరాజు అయినా కానీ ఒక్కసారే పరీక్ష పెట్టాడము, ధర్మరాజునైనా ఒక్కసారే పరీక్ష పెట్టారా కానీ మనకి మాత్రం ఎప్పుడు పరీక్ష ఎదురవుతూనే ఉంది. ఇన్ని సంవత్సరం దాటినా కానీ పరీక్ష పెడుతూనే ఉన్నారు పాలకులు. ఇంత స్థిత ప్రజ్ఞుడైన ధర్మరాజు కూడా కొంత వెరికారేమో కానీ మనం అసలు పట్టుకునే పరిస్థితి కూడా అనిపించట్లేదు. అది లేచినప్పుడు అది విన్నప్పుడు అన్నయ్య తోట వెంటనే అన్నాము, అసలు అది నేను చదవనే చదవలేకపోయాను. చాలా రోజుల తర్వాత నాకు కంట్లోంచి నీళ్ళు వచ్చాయి కథ చదివినప్పుడే. చాలా అద్భుతంగా నిజంగా అది మళ్ళీ పూర్తిగా, నేను లాక్డౌన్ అయిపోయిన కొత్తలోనే నేను ఇంటికి వెళ్ళాను. అప్పుడు ఇంకా అప్పటికి ఇంకా అందరూ ప్రయాణం అవుతూనే ఉన్నారు కాలినడకన, దారి వెంబడి వాళ్ళు నడుస్తున్న వాళ్ళే నాకు మళ్ళీ కనిపించారు ఇక చదువుతున్నప్పుడు. శర్మ గారు మీరేమైనా చెప్పదలుచుకున్నారండి ఈ కథ గురించి? రెండే రెండు విషయాలండి. ఒకటి అంటే ఆఖరి గురించి, అది ఆఖరిని చెప్తాను. ముందు ఇది ఏంటంటే మనకి ఈ ఎక్సోడస్ సిటీ నుంచి వెళ్ళిపోవడం స్టార్ట్ అయినప్పుడు పాలకులు ఫెయిల్యూర్, గ్రేటెస్ట్ ఫెయిల్యూర్ ఏంటంటే ఈ మాస్కులు అవిను దే కుడ్ హావ్ సప్లైడ్ టు ఆల్ దీస్ పీపుల్. అండ్ అప్పుడు ఫస్ట్ టైం మనకి ఈ ప్రాబ్లం లేదు కదండి, ఇప్పుడు ఈ సెకండ్ వేవ్లో వచ్చిన ప్రాబ్లం ఫస్ట్ టైం లేదు. అందువల్ల ఈ కన్స్ట్రక్షన్ వర్క్ అది అవన్నీ నిలబడక ఆగిపోకుండా అది చూడాల్సిన బాధ్యత ఉండేది. అది ఏమి అంటే కొట్టుమిట్లాడుతూ వాళ్ళు ఎటువంటివి కొంచెం కూడా ఆలోచించకుండా ఊరికే ట్రైన్లు నడిపి అవేమో లాక్డౌన్ చేసేసి ఆ తర్వాత ఏమో నెతి మీదకి వచ్చిన తర్వాత ట్రైన్లు నడిపి అలా చేసేది తప్పించి నిజంగా వీళ్ళంతా ఇలాగ కష్టాలు పడ్డారు, అందరూ చచ్చిపోయారు కూడా అని ఎంతోమంది చచ్చిపోయి ఉంటారు ఇందులో. ఆ ప్రయాణంలోనే ఎంతోమంది పోయి ఉంటారు, మనకు తెలియనే తెలియదు కొన్ని కొన్ని చాలా. అంటే గ్రేటెస్ట్ ఫెయిల్యూర్ ఆఫ్ దిస్ దీంట్లో మాత్రం పాలకులు మాత్రం మోసం చేశారు అంతే మనని ఈ విషయంలో. ఆ విషయం కొంచెం అంటే అదొక సొల్యూషన్ ఏమో ఇట్ వుడ్ హ్యావ్ బీన్ దట్ వే. అంటే వాళ్ళని
ఈ కాంట్రాక్టర్స్ ని వాళ్ళని అది ఆపియకుండా లాక్డౌన్ చేయకుండా ఫస్ట్ టైం లాక్డౌన్ చేయాల్సిన అవసరం లేదు, ఇప్పుడు లాక్డౌన్ చేయాల్సిన అవసరం ఉంది సెకండ్ వేవ్ లో. దాని ఫస్ట్ టైంలో లాక్డౌన్ చేయాల్సిన అవసరం లేదు నిజంగానే. అప్పుడు ఈ దే కుడ్ ఆస్క్ దిస్ మెయింటైన్ దిస్ డిస్టెన్స్ అది చేసి కొంత వర్క్, అంటే మనం బేసిక్గా మన కన్స్ట్రక్షన్ వర్క్లో ఏమో ఆ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అవదండి, బికాజ్ వీఆర్ నాట్ మెకనైజ్డ్. అది అదొక ప్రాబ్లమే. అందువల్ల ఏమో మరి అది ఐ డోంట్ నో వాట్ దే కుడ్ హావ్ డన్, బట్ అది మాత్రం ఫెయిల్యూరే ఇన్ ఎవ్రీ వే. చంద్రు గారు కూడా చెప్పినట్టు ఇట్ ఇస్ అ ఫెయిల్యూర్. సార్ ఈ అద్దేపల్లి ప్రభు గారు రాసిన ఇంకేమైనా మీకు తెలిసినా ఉన్నాయండి? ఉన్నాయి ఉన్నాయి. నాకు అద్దేపల్లి జగన్నాథరావు అని నేను ఆ పేరు విన్నాను అనమాట. నాకు అది ఈ అద్దేపల్లి ప్రభు పేరు వినలేదండి. అందువల్ల అడిగాను అందుకని చెప్పండి. అది ఇదే అద్దేపల్లి ప్రభు ఆయనవి ఉన్నాయండి కథలు నుంచి రాస్తున్నారు అనుకుంటా. ఈయన రచయితాడు కాకపోతే నేను చదివిన కథ ఏది అంటే గుర్తులేదు, కానీ మొత్తం 2003 నుంచి రాస్తున్నారు. అన్నిట్లోనూ ఈ సామాజిక అంశమే ఎక్కువ తీసుకున్నారు ఆయన. సో వేరే కథలు కూడా మనం తీసుకొని చదవచ్చు. నాకు ఒక్క నిమిషం సార్, ఏంది వివరాలు లేవు సార్ నా దగ్గర, అడిగి తెలుసుకోవాలి. అలాగే తెలుసుకుందాం, పర్వాలేదు. బట్ కథానిలయంలో ఆయన డీటెయిల్స్ ఉన్నాయి సార్, మనం అడగంగానే తీసి చెప్తారు. సుబ్బారావు గారు ఒకసారి ఫోన్ చేస్తాను, సుబ్బారావు గారికి ఆయన కనుక్కొని చెప్తారు. నాకు ఈ కథలో ఆకట్టుకున్న కొన్ని విషయాలు ఉన్నాయండి. మొదటిది ఈ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వాళ్ళే ఇల్లు అందరికి కట్టిస్తారు, కానీ వాళ్ళకంటూ ఒక ఇల్లు ఉండదు. సో ఆ సిటీలో వాళ్ళు వర్క్ ఉన్నంతసేపు వాళ్ళకి ఇదే ఊరు, కానీ ఆ వర్క్ లేని మరుక్షణం ఈ ఊరు వాళ్ళ ఊరు కాకుండా అయిపోతుంది. ఆ విషయాన్ని రచయిత రాశాక అది చదివాక అవును కదా నిజం కదా అనిపించింది నాకు. అది ఒక రియలైజేషన్ లా అనిపించింది. తర్వాత దీని లోపల రచయిత అభిషేక్ అన్నట్టుగా కేవలం ఒక చిన్న కన్ఫైన్మెంట్ కి సంబంధించిన వాళ్ళ గురించి రాశారు, కానీ అస్సాం వరకు దాదాపు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, వెస్ట్ బెంగాల్ బీహార్ అస్సాం అంత దూరం వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అది పెద్ద రియలైజేషన్ అండి నాకు అసలు. అంటే ఇది మనకి తెలిసిన విషయమైనా విడిగా ఈ కథలో రాస్తే నాకు ఉన్నట్టుగా అనిపించింది అసలు. తర్వాత ఇదైతే మరీ గుండెలు పిండేసే డైలాగ్ అండి. ఎవరో ఏమిటో తెలియదు, ఊరు తెలియదు, ఊసి తెలియదు, ఇక్కడ ఈ దాంట్లో ఏలా మనకి కండ్ల పడినాడు, ఏమ కన్న బిడ్డో అనుకున్నాడు సత్యసీత అని వచ్చి. ఈ లైన్ చదువుతున్నంతసేపు అసలు ఎంత ఏడ్చానంటే అంత ఏడ్చానండి. ఇప్పటికీ అది తలుచుకుంటే అదే అనిపిస్తుంది. స్ట్రేంజర్ వీళ్ళు వీళ్ళు, మనకి తెలియని వాళ్ళు వీళ్ళు, తెలిసిన వాళ్ళు అన్న భేదం లేకుండా ప్రతి ఒక్కరి గురించి ఆ ఏమంటారు మనస్సులో ఒక రకమైన ఫీలింగ్ కలుగుతుంది ప్రతి ఒక్కరి కోసం. అది మళ్ళీ కథ చదువుతున్నంతసేపు బయటపడింది. కష్టంలో ఒక వ్యక్తి మన ఎదురుగా కష్టంలో ఉన్నాడు అని తెలిసినప్పుడు మనకెందుకు పో అని చాలా సార్లు మనం పక్కకు తప్పుకుందాం అనుకున్నా, మనసులో ఎక్కడ ఒక చోట ఆ స్పందన ఉంటుంది అన్న బాధ మనం కూడా వాడు పడుతున్నది ఆ క్షణంలో మనం పడతాం. అదే మానవత్వం అంటే అదే, కరెక్ట్. అది మానవత్వానికి అర్థమే అది. అది సార్ ఆయన ఊరు ఊరు వస్తున్నప్పుడు వీళ్ళు ఫెన్స్ వేసి లాక్ తీసుకుని అంటే ఊర్లో ఉన్న జనాలు మాత్రం ఒక విధంగా అంటే అక్కడ ఆయన ఇంటెన్షన్ ఏంటంటే వాలంటీర్ గా ఎవరైనా బయటకు వచ్చినా వాళ్ళని పోలీసులు కొట్టి అదొకటి. అటువంటి సంఘటనలు కూడా జరిగినాయండి యాక్చువల్ గా. అది కూడా నిజమే, ఎవరో అక్కర్లేదు. ఇది కూడా మాకు అంటే కేవలం బియ్యం కొనుక్కోచుకోవడానికి ఇంటి ముందున్న దుకాణానికి కార్ తీసుకెళ్తే పోలీసు వాడు ఆ మాట చెప్తే కూడా మాకేం ఉపకారం చేస్తున్నావు నువ్వు బియ్యం బస్తా కొని బస్తా బియ్యం కొనుక్కొని అని మొత్తం 4 టైర్లలో గాలి తీసేశారు. వీడు భయపడి ఎవరికి తెలియట్లేదు
అదే అండి, అప్పుడు తెలియలేదు అది అది అంటే అది అప్పుడు సంవత్సరం కిందట అది బహుశా సంవత్సరం కిందట మనం దాన్ని ఒక సరే వాళ్ళకు తెలియదు ఇది ఎవరికి తెలియదు అని అనుకోవచ్చు. కానీ సంవత్సరం గడిచిన తర్వాత ఈరోజు కూడా ప్రభుత్వాలు ఇంత నిర్లక్ష్య ధోరణిలో ఏదో ఏమి తెలియదు అన్నట్లుగా వ్యవహరిస్తుంటే అది తలుచుకుంటే ఆ దుఃఖం ఆగట్లేదు. నిజంగా ఎలాంటి వాళ్ళని మనం, ఎటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు, ఎటువంటి వాళ్ళని మనం పాలకులుగా ఎన్నుకుంటున్నామా అని అనుకుంటే ఈ దుఃఖం రెట్టింపు అవుతుంది. అవును సార్, అంటే సంవత్సరం గడిచిపోయినా కానీ ఇంకా హాస్పిటల్స్ లో సఫిషియెంట్ బెడ్స్ తెచ్చుకోలేకపోయాం. హాస్పిటల్స్ బెడ్స్ వదిలేయండి రెహమాన్, బేసిక్ మెడిసిన్స్ లేవు. రెమ్డెసివిర్ కి మీరు ట్విట్టర్ లోనే చూస్తే రోజుకి కనీసం 20 మెసేజెస్ రెమ్డెసివిర్ ఎక్కడన్నా ఎవరికన్నా తెలిసిన వాళ్ళు ఉంటే మాకు చెప్పండి అని. ఈ స్థాయికి మనం చేరాము అంటే ఇంకో పక్కనేమో మనమే చప్పట్లు కొట్టుకోవటం, మేము భూటాన్ కి సప్లై చేసాము, మేము ఇథియోపియాకి సప్లై చేసాము, నీ మొహానికి సప్లై చేసావు, ఇక్కడ నా మనిషి చచ్చిపోతుంటే వాడికి దిక్కులేదా? ఎంతసేపు ఎక్కడ ఏది రకంగా నేను 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 అని ప్రతి వాడు చప్పట్లు కొట్టుకోవడం తప్పిస్తే రోడ్డు మీద ఉన్న వ్యక్తి గురించి ఎవడూ ఆలోచించకుండా ఉన్నారండి. అన్నా మీరు ఇందాక అన్నారు కదా ఒక మాట, కట్టే ఇల్లు కట్టే కడుతూ ఉంటారు ఎంతమంది, వాళ్ళకి ఇల్లు లేదు అన్నది గుర్తు చేశారు. అలాంటిదే కదా కాంజీవరం సినిమా అనే ప్రకాష్ రాజ్ అయితే అందులో కూడా ప్రకాష్ రాజ్ ఒక నేత గాడు, వాళ్ళు ఒక్క ఒక చీర ఒక చీర పట్టు చీర ఎన్నో పట్టు చీరలు వేస్తున్నా కానీ ఒక పట్టు చీర తన భార్యకి ఇవ్వాలనుకుంటాడు అయినా కానీ అది అవ్వదు, ఒక చిన్న నూలు పోగు కూడా పెట్టలేకపోతాడు అని బాధపడతాడు. అలాంటిదే అది అది బాగుంటుంది చూడాల్సిన సినిమా. ఈ కథలో ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే బిగినింగ్ లోపల చావు బతుకుల మధ్యలో ఆల్మోస్ట్ వెళ్ళి తిరిగి వస్తాడు సీతాన్వేషణ. అదే సిచ్యువేషన్ మళ్ళీ అంత భయంకరమైన సిచ్యువేషన్ లోకి వెళ్ళినట్టు అయింది, ఇంకా ఘోరంగా ఉంది దానికన్న అన్నట్టు చెప్పదలిచాడు రచయిత. అందుకనే ఆ ఎగ్జాంపుల్ ని చెప్పాడేమో అనిపించింది. ఇది ఆడడానికైనా కానీ కొంతమంది చుట్టుపక్కల ఉన్నారు, ఇప్పుడు ఎక్కడికక్కడ ఊళ్ళలో కూడా ఆపేస్తున్నారు, వాళ్ళు రానివ్వకుండా సహాయపడేవాళ్ళు కూడా తక్కువ మంది అయిపోయారు అని కూడా చెప్పడమేమో. అది ఎవరి భయం వాళ్ళకండి, ఆ ఊర్లోకి రానిస్తే ఊర్లో జనానికి అది వచ్చేస్తుంది అనే భయం కదా. ఎంత భయంకరంగా రూమర్స్ వచ్చాయండి, ఎవరైనా ఊర్లోకి వచ్చారంటే వాళ్ళ వల్ల మొత్తం ఊరికి కరోనా వచ్చేస్తుంది అనే భయం. ఊర్లో కాదండి, ఇప్పుడు ఇంట్లో వాళ్ళే వేరే వాళ్ళు ఎవరన్నా చనిపోతే ఎవరు సాయం లేకపోతే సైకిల్ మీద సేవాలను తీసుకెళ్ళినాయి కూడా దృశ్యాలు ఉన్నాయి అప్పట్లో. అవైతే అసలు కడుపు మా మమ్మీ అయితే 2 రోజులు ఏంట్రా ఏంట్రా అని ఇట్లా. అసలు స్నేహితుడు ఒక అతను తహసీల్దార్ కర్నూలు డిస్ట్రిక్ట్ కి, అతను నరేట్ చేశాడు వాళ్ళు అర్ధరాత్రి కలెక్టర్ అంట ఎవరికి తెలియకుండా 2-3 రాత్రిళ్ళు తీసుకెళ్లి వాటిని కూర్చిపెట్టడము అది వీళ్ళే చేయడం అని 4 మనుషుల్ని ఇచ్చి పంపించాడు. ఎందుకంటే అది వెళ్తురున్న సమయంలో అవుతే అక్కడ వాళ్ళు ఎవరు రానిచ్చేవాళ్ళు కాదు భయంతో, ఎవరు లేని సమయంలో ఇలా వెళ్ళి రాత్రిపూట అతన్నారు అది మాతో చెప్పుకొని అతనేడ్చాడు ఏం చేస్తున్నానో నేను నాకే తెలియటం లేచింది, తీసుకెళ్ళి సవాల్ పూడ్చిపెడుతున్నాము అది కూడా దొంగచాటుగా వెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది, వాళ్ళ బంధువులు వచ్చి ఏమన్నా అడిగితే ఏం చెప్పాలో మాకు తెలియదు, వాళ్ళు వచ్చి మమ్మల్ని కొడితే మాకు దిక్కు లేదు, పైనుంచి ఇంత ప్రెషర్ ఉంది, గవర్నమెంట్ ఏమి న్యూస్ కూడా చెప్పడానికి వీల్లేదు అన్నట్లా. అదే సార్, మానవత్వానికి ఉన్న 2 అంచుల్ని మనం చూసేస్తాం. అటువైపు పూర్తి మానవత్వం రహితంగా ఉండటం, ఇటువైపు పూర్తి మానవత్వంతో అందరూ మనమే అది కూడా చూస్తూనే ఉన్నాం కదా. అతను ట్విట్టర్లోనే ఒక అతను రామదాస్ పాట ఎవరు ఆయన రోజు వీళ్ళందరికి బియ్యము అవి పంచిపెడుతున్నారు ఒక ఆయన, అది కూడా చూస్తున్నాం మనం నిజమే. దిస్ ఇస్ వన్ గ్రేట్ స్టోరీ, వండర్ఫుల్ స్టోరీ, చాలా బాగా రాశారు. సుబ్బు గారు మాట్లాడతారా ఏమైనా లేదా 2 కథకి సీడ్ అవుతుంది?
లేదండి రెండో కథకి ప్రొసీడ్ అవ్వదు, ఎందుకంటే అప్పుడు జరిగిన ఇవి ఇవి అవన్నీ గుర్తుకొచ్చి నాకు చాలా బాధగా ఉంది. అది 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 సభాముఖంగా ఒలకపోయడం నాకు అంత అనిపించింది. సారీ. ముఖ్యనండి రెండో కథ దేవగిరి. అభిషేక్తో మొదలుపెట్టి అరుణ్, చందు గారు, లక్ష్మీ నరసయ్య, సుబ్బు గారు, చైతన్య, కృష్ణతేజ, వారాణసి. ఇది ముందు ఒక చిన్న ఇందాకటి కథలో నాకు ఒక చిన్నది ఇంకాంగ్రెస్ గా అనిపించింది, అక్కడ సబబుగా ఉందా లేదా మీరు వ్యక్తిగత ఒక్కర మీ అభిప్రాయం. ఈ సంభాషణ అంటే వాళ్ళని చూపించింది, ఆ కథలో ఉన్న పాత్రలు చూపించింది వాళ్ళు చిన్న చిన్న వృత్తులు చేసుకుంటూ గడిపిన వాళ్ళని కదా, దానికి సంభాషణ తీరు అలా ఉందనిపించిందా మీకు? అంటే ఆ యాస కానీ అటువంటివి ఏమి ఎక్కువగా కనపడలేదు, చాలా పాలిష్డ్గా ఉంది లాంగ్వేజ్ అనిపించింది. అది నాకు అనిపిస్తుందా, మీరు కూడా అలాగే ఎవరన్నా అనుకున్నారా? పాత్రలు పాత్రల యొక్క మాట పద్ధతి అదే అది అక్కడ కొంచెం నాకు అది అంటే ఆ పాత్రకి వాళ్ళు మాట్లాడే పద్ధతికి కొంచెం కృతకంగా అది జల్ అయినట్లు అనిపించలేదు. అదొక్కటే నాకు కొంచెం ఆ కథలో నచ్చని అంశం. అవును, ఈ విజయ అనే ఆమె మాట్లాడింది పెట్టారు, మిగతా వాళ్ళవి మామూలు లాంగ్వేజ్. మామూలు లాంగ్వేజ్ అంటే అది చాలా అంటే బాగా చదువుకుని ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు మాట్లాడుతున్నారా అనిపించే విధంగా అనిపించింది ఒక్కసారి నాకు. అది అలా ఎలా రాసారా అనుకున్నాను కానీ రైట్ నెక్స్ట్ అదొక్కటే. తర్వాతి కథ దేవగిరి అండి, ఇది కొంచెం చారిత్రక ఇది. సో అభిషేక్ దగ్గర మొదలు పెడతాము ఆర్డర్లో. ఓకే, ఇది నేను అసలు ఎప్పుడు ఇట్లాంటి ఇట్లాంటి వాటికి అంటే హంపికి కానీ ఇట్లాంటి ఎక్కడికి వెళ్ళి చూడలేదు. అసలు ఇదే మొదటిసారి కథలో ఆ వర్ణనం వినడము. ఇంకోటి ఆ శిల్పులు ఆలోచించే విధానము, రాళ్లను వెతకడము, ఇవన్నీ కొత్తగా అనిపించాయి నాకు. అంటే ఎంత 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 రాయి కావాలి అని కూడా వాడు వాళ్ళు దాన్ని కొలవడము అట్లాంటివి చేస్తారని కూడా అవును కదా అనిపించింది. ఇదే మొదటిసారి, ఇంతకుముందు ఎందుకో మరి అట్లాంటి ఆలోచన రాలేదు, ఎప్పుడు అటు అట్లాంటి ప్రదేశాలకు కూడా వెళ్ళలేదు నేను. సో కథగా అయితే చాలా అసలు మరీ డీటెయిల్గా ఉంది, అసలు వాళ్ళ సంభాషణతో సహా వీళ్ళు ఏదో అదేంటి వాళ్ళ రాజుని కాపాడదామని సంచారానికి వెళ్తున్నట్టుగా అక్కడ వాళ్ళకి అబద్ధం చెప్పి అక్కడ ఉండి వాళ్ళకి సాయపడి కోటలు కట్టడము, ఇవన్నీ ఊహలు ఊహ బాగుంది అసలు. మళ్ళీ కథలో కథలాగా రాసి నువ్వేమనుకుంటున్నావు అని చెప్పడము, ఇవన్నీ కథగా అయితే అదే ఇంట్రెస్టింగ్గానే ఉంది పెద్దగా ఉన్నా కానీ. బట్ నాకు ఈ సబ్జెక్ట్ గురించి అసలు కొంచెం కూడా అవగాహన లేదు, కొత్తగా కొత్త అంటే ఇప్పుడు చదువుతూ ఓహో అనుకోవడం అన్నమాట. తర్వాత అరుణ్ గారు. నేను తర్వాత షేర్ చేస్తానండి. చందు గారు, ఈ కథ నాకు కొంచెం అంటే కథ బాగుంది, కథ నడిపిన తీరు కానీ వాటిలో వేటిలో ఏ రకమైన ఇబ్బంది అనిపించలేదు, కానీ నేను కొంచెం తికమక పడ్డాను. ఇందులో ఈయన ఏం చెప్పదలుచుకున్నారన్నది నాకు పూర్తిగా అర్థమవ్వలేదు, ఎందుకంటే కథంతా చారిత్రకమైన కథ తీసుకొచ్చారు, మళ్ళీ అందులో బౌద్ధమా లేకపోతే వాళ్ళ నుంచి అంటే ఒక మతం మరొక దానికి దారి ఇస్తున్నప్పుడు జరిగే మార్పులు కన్ఫ్లిక్ట్ లాంటివి అవి పట్టుకొని అవి తీసుకొచ్చి చెప్పారు. ఇవన్నీ తీసుకొచ్చి మధ్యలో ఎవరో ఒక ఇద్దరు వ్యక్తులు ఒక వాళ్ళని ఏమంటారు ఔత్సాహిక హిస్టారియన్స్ అనొచ్చో మరి ఏమన్నా తెలియదు, వాళ్ళెవరో ఆ ఇద్దరు దీని గురించి చర్చించడము,
సో ఎగ్జాక్ట్లీ ఈ కథల ద్వారా రచయిత ఏం చెప్పదలుచుకున్నారు అంటే కేవలం దేవగిరి కథ వరకే ఆయన కోట శిల్పుల కథ వరకే పరిమితం చేసింది కాదు ఇది అంతకు మించి ఏదో చెప్పాలని ఆయన చేసిన ప్రయత్నమే కానీ అది నాకు అందలేకపోయింది అది నేను అందుకోలేకపోయాను ఆయన ఆలోచన ఏంటి చెప్పారు అనేది నాకు కొంచెం అయోమయంగా ఉంది సో మిగిలిన అందరూ మాట్లాడండి విని కొంచెం తెలుసుకుంటాను నేను తర్వాత లక్ష్మీనరసింహ కథ ముఖ్యమైన మధ్యలో ఉన్న చారిత్రాత్మకమైన ఊహాత్మక కథ పక్కన పెడితే రచయిత నాకు కనిపించింది ఏంటంటే చివరిలో ఆయన చెప్పాలనుకున్నది చెప్పడం కోసం ఈ కథ అంటే హేతుకంగా ఒక చరిత్రపరమైన ఒక సంఘటనని కొంచెం హేతు జోడించి ఒక కథలాగా చెప్పడం ఒకటి రెండో వచ్చేసి అంటే ఒక అది రెండు వాక్యాలు అనగా ఒక 50 తరాలు వెనక్కి వెళ్తే నువ్వు ఇప్పుడు పూజించిన దేవుణ్ణి అప్పుడు నీ ఇప్పుడు పూజించుండకపోవచ్చు అని చెప్పడం కోసమే ఇదంతా ఆయన చెప్పినట్టు అనిపించింది నాకు అక్కడ కన్ఫ్యూజన్ గా అనిపించింది నాకు కాకపోతే ఏదైతే ఒక చరిత్రలో ఒక చిన్న ఒక కొన్ని సంఘటనలో ఉన్న హేతును ఇలా ఇది ఇలా జరిగిండవచ్చు అందుకే ఆయన తర్వాత గణపతి దేవుడు యాదవులతో ఎప్పుడు యుద్ధం చేయలేదు అది ఎందుకు కారణం అయిండొచ్చు దీనివల్ల అయిపోవచ్చు అనేది ఊహించడం బాగుంది కానీ ఉద్దేశం ఏదైనా చివరికి ఆయన ఇచ్చిన కన్క్లూజన్ ఏదైనా ఈ మధ్యలో ఉన్న కథ మాత్రం చారిత్రాత్మక చాలా బాగుంది ఆ కథ వరకు చాలా బాగుంది అన్నమాట ఆ డీటెయిలింగ్ కానీ అభిషేక్ గారు ఉన్నట్టు ఆ డీటెయిలింగ్ చాలా బాగుంది ఇంకొకటి మాత్రలు ఆ పాత్రలు మాట్లాడుకున్న సంభాషణ చాలా బాగుంది ఆచార్యుల వారు మాట్లాడిన సంభాషణ చాలా బాగుంది అక్కడే ఇండైరెక్ట్ గా కథ చివరిలో ఇచ్చిన కన్ఫ్యూజన్ కూడా అక్కడ మనకు ఒక చిత్రణ రూపంలో ఇవ్వాలని ప్రయత్నించాడు నువ్వు ఎలాగ అనుకుంటే అలాగ ముక్కు నువ్వు శివుడు అనుకుని ముక్కు నేను విష్ణుకర్మ అనుకుని ముక్కుతాను అని చెప్పి అనడము అదే దాన్ని కన్క్లూజన్ తీసుకురావడం బాగా వచ్చింది అదే కన్క్లూజన్ ముందు ఒక మన హింట్ లాగా ఒక కన్క్లూజన్ ఒక హింట్ లాగా అక్కడ ఇచ్చి కథ లోపల చివరిలో ఈ కన్క్లూజన్ ఇవ్వడం దాన్ని కరెక్ట్ గా అనిపిస్తున్నాను అంతే సుబ్బు గారు ఈ కథ విన్నారా మీరు ఉన్నారా ఈ కథ టైంకి మాట్లాడతారా ఈ కథ గురించి సుబ్బు గారు ఓకే కృష్ణతేజ మీరు చెప్పండి కథ గురించి కథ చదువుతున్నప్పుడు నాకు నిజంగా కనెక్టింగ్ ద డాట్స్ లాగా అక్కడక్కడ మిగిలిపోయిన కాస్త స్పేస్ అన్నిటినీ ఫిల్ చేయడం మనకి ఒక మన ఆలోచనతోటి దానికి తగినట్లుగా అనేది బాగుంది ఆలోచన అయితే కొన్ని కొన్ని సార్లు రాస్తున్నప్పుడు రచయిత విశ్లేషణ అనేది వివరంగా రాద్దాం అనుకున్నారు కానీ తర్వాత కథ ఇంకా పెంచుకుంటూ పోతున్నప్పుడు దానికి తగినటువంటి కంటిన్యూషన్ లేదు అంటే ఒక చోట సంరంగాల గురించి వీటి గురించి లోపల పాట గురించి కూడా డీటెయిల్డ్ గా రాశారు అది ఇంకేదో సూచిస్తుందేమో తర్వాత అనిపిస్తుంది కానీ ఆ తర్వాత అది ఏమి సూచించినట్లు అనిపించదు అలానే ఇంకా కథ కొంచెం పెద్దగా రాద్దాం అనుకొని ఇంకా పెద్దదైపోతుందేమో అన్న ఆలోచనతో చివరిలో చాలా తొందరగా సడన్ గా అలా సగంలో అలా ముగించేసారేమో అన్నట్లుగా ముగింపు అనిపించింది కొన్ని కొన్ని విషయాలకు బాగా విశ్లేషించారు అంటే అంటే వారికి తెలిసిన విషయం గురించి చెప్పాలనుకున్న దాని గురించి పూర్తిగా విశ్లేషించారు అది బాగుంది అనిపించింది మీరు సెలవు తీసుకుంటారు కాబట్టి మిగతా రెండు కథల గురించి కూడా ఏమైనా చెప్పదలుచుకుంటే మిగతా రెండు కథల్లో జీవితం నిజంగా బాగుంది అంటే ఒక్కోసారి నాకు అనిపిస్తుంది ఎవరో ఒకళ్ళు ఉంటారు ఎవరో ఒకరికి ఎవరో ఒకరికి మనలో ఉన్నటువంటి లోపాలు సమస్తం మొత్తం అంతా చెప్పేసుకోవాలేమో అని అనిపిస్తుందేమో మన ఆలోచనలు మన లోట్లు పాటలు
ఎవ్రీథింగ్ ఎవరో ఒకళ్ళకి చెప్తాయో, కాకపోతే చెప్పేవాళ్ళు ఎవరో ఒకళ్ళు, నాతో ఒక మిత్రుడు సడన్ గా వచ్చి కూర్చొని ఏదో ఒకటి చెప్పేవాళ్ళు, ఎందుకు చెప్తున్నాడో కూడా అర్థమయ్యేది కాదు. అలాంటి సందర్భాలు ఉంటాయి, మనకు కొన్ని ప్రశ్నలు మిగులుస్తుంటాయి, మన మీద ఏదైనా నమ్మకంతో చెప్తున్నారా అంటే, అప్పుడు వాళ్ళు ఎంత ఆలోచిస్తారో ఆ విషయంలో తెలియదు, కానీ ఆ విషయాల గురించి మనం ఎక్కువ ఆలోచిస్తామే అనిపిస్తుంది అది చెప్పిన తర్వాత. నన్నే అడవి అంటుకున్నది ఏదైనా కథ చాలా బాగుంది, చక్కగా విశ్లేషించారు, కాకపోతే ఇంకొంచెం పెద్దగా ఉంటే బాగుండేదేమో అనిపించింది కథ, ఇంకా కొంత వివరంగా ఉంటే బాగుండేమో అనిపించింది. అంటే ఆ విషయం అంత పెద్దగా ఉంది కాబట్టి కథ కూడా ఇంకా కొంచెం పెద్దగా ఉంటే బాగుండేదేమో, ఇంకా ఎక్కువ విషయాలు అందులో ఉటంకించుంటే బాగుండేదేమో అని అనిపించింది. శర్మ గారు దేవగిరి కథ గురించి కే శర్మ గారు కూడా సమాధానం ఇవ్వట్లేదు. దేవగిరి కథలో మొదటి పారాగ్రాఫ్ లోనే ఇదమిత్తంగా ఒక విధంగా రచయిత ఏం చెప్పదలుచుకున్నాడో చెప్పారండి. ఆయనకి కొన్ని సందేహాలు ఉన్నాయి, ఒకటి ఆ సందేహాలను ఆయన చెప్తారు కూడా. దేవగిరి కోట ఆ కొండ నుంచి తవ్వి ఎలా తయారు చేశారు, ఆ తవ్విన భాగం అంతా ఆ నాతిని ఎక్కడ వినియోగించారనేది ఆయనకి డౌట్ ఉండేది ఒకటి. తర్వాత ఎల్లోర కైలాస మందిరంకి వెళ్ళంగానే మొత్తం శిల్పాలు చుట్టూ చూస్తే విష్ణువు ఉంటాయి, కానీ లోపల ఉండేది శివాలయం అది. తర్వాత కొన్ని ఆలయాలేమో మనకి చెప్పడానికి ఒక పేరు చెప్తారు, అక్కడ లోపల ఉండే విగ్రహం ఇంకొకటి ఉంటుంది, అక్కడ తథాగతుడి విగ్రహం ఉంటుంది కానీ అది విశ్వకర్మ ఇంకా చూస్తాడు ఒక శిల్పాచార్యుడు. సో ఆ విధంగా ఆ తాత్వికతని చెప్పదలిచారు రచయిత. ఇప్పుడు వినిపిస్తుంది అండి, ఇందాక వినిపించలేదు, చెప్పండి సార్. అబే ఇది ఆ ఒక మీరు ఏదో ఇప్పుడు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడేయండి, నేను తర్వాత చెప్తాను. పెద్ద ఇదే సరే. సో బేసిక్ గా ఈ పర్టికులర్ తత్వాన్ని ఆయన చెప్పడం నాకు బాగా నచ్చింది అన్నమాట ఇందులో. ఒక్కసారి కాదు రెండు మూడు సార్లు అది రిపీటెడ్ గా రచయిత మనకి చెప్తారు. ఒకటి ఒక తరం అయిపోయి ఇంకో తరం వచ్చినప్పుడు, ఒక రాజు మారి ఇంకో రాజు వచ్చినప్పుడు, ఒక దేవుడి మీద విశ్వాసం మారి ఇంకో దేవుడి మీద వచ్చినప్పుడు, ఎలా శిల్పులు ఒక వారధిగా ఉండి అటు వాళ్ళని ఇటు వాళ్ళని కలిపేస్తూ, లేకపోతే ఆ మూర్తిని ఇంకొక మూర్తిగా మార్చి చూపిస్తూ చేయగలిగారు అనేది, ఆ లైన్ నాకు బాగా నచ్చింది. ఎక్కడుంది ఆ లైన్ గుర్తు రావట్లేదు. ఉందండి. మరి వాళ్ళు కనుక్కున్నారా ఈ రాళ్ళు అని ఎట్లా? ఎవరైనా విజయవాడ వెళ్ళుంటే విజయవాడ దగ్గర ఉండవల్లి గుహలు ఉంటాయి, ఉండవల్లి గుహలు ఒక మూడంతస్తుల గుహలు ఉంటాయి, దాంట్లో మధ్యలో ఉండే గుహలో విష్ణుమూర్తి శయనావస్థ విగ్రహం ఉంటుంది అన్నమాట. ఆ విగ్రహం మీరు వెళ్ళి చూస్తే దాంట్లో ఖచ్చితంగా అది బుద్ధుడి విగ్రహం అని మీరు చెప్పగలుగుతారు. చాలా ఇవి ఉంటాయి అన్నమాట. కొంచెం స్థపతి విద్యకు సంబంధించిన విషయాలు తెలుసుకుంటే తెలిసే మొట్టమొదటి విషయం ఏంటంటే చనిపోయిన వారి విగ్రహం అంటే అది ఎలా చెప్పాలి, మహాపరినిర్వాణంలో బుద్ధుడు ఉన్న విగ్రహం చెక్కినప్పుడు కాళ్ళు ఒక రకంగా పెడతారు, మనం పూజించే దేవతల విగ్రహాల కాళ్ళు ఒక రకంగా ఉంటాయి అన్నమాట. రెండు పాదాలు దగ్గరికి జరిపి నిల్చున్నట్టు ఉంటాయి అన్నమాట పడుకున్న అవస్థలో కూడా విష్ణుమూర్తి పాదాలు. అదే చనిపోయిన మహాపరినిర్వాణం బుద్ధుడిది విగ్రహం వెయ్యాలనుకున్నప్పుడు రెండు రెండు వేర్వేరు డైరెక్షన్స్లో మధ్యలో 45 degrees ఉంటాయి రెండు పాదాలు. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు అది గమనించవచ్చు. తర్వాత విష్ణుమూర్తి జుట్టు ఎప్పుడు ఉంగరాలు ఉంగరాలుగా ఉండదు, ఉండవల్లి గుహ లోపల చూస్తే బుద్ధుడి విగ్రహమే అని తెలియటానికి రెండవ నిదర్శనం ఏంటంటే ఆ కిరీటం లేకుండా కిరీటం స్థానంలో ఉంగరాలు ఉంగరాల జుట్టు ఉంటుంది అన్నమాట. సో ఇలాంటివి కొన్ని ఉంటాయి.
మహాపరినిర్వాణ ముద్ర ఈయన ఏమనాలి రంగనాథ ముద్ర ఒకే విధంగా ఉండటం ఆస్కారం ఉంటుంది సార్. ఇది చారిత్రకంగా కూడా ఎప్పుడు కూడా ఈ సెక్స్ వేరే వేరే సెక్స్ అనుకోండి, జైన్ ఒక సెక్స్, బౌద్ధం ఒక సెక్స్, హిందూ జనం అలా అనుకుంటే ఎప్పుడు కూడాను ఈ ఏది డామినెంట్ గా వచ్చిందో, బౌద్ధం డామినెంట్ గా ఉన్నప్పుడు దే యాక్చువల్ గాను టు షో దట్, అంటే మనకి చెప్పాలంటే టు షో దట్ బౌద్ధ ఐ మీన్ బుద్ధుడు గ్రేటర్ దెన్ అదర్ హిందూ గాడ్స్ అని చెప్పడానికి కోసం దే యాక్చువల్లీ మేక్ ఇట్ దట్ వే, వాటిని అలా చేస్తారు అన్నమాట. అంటే ఇన్ఫ్యాక్ట్ మీరు కొన్ని కనిష్కుడిది వాటిను క్యాస్కెట్స్ అవన్నీ హిస్టారికల్గా మ్యూజియంస్లో ఉన్నాయి, మీరు చూస్తే బుద్ధుడికి అందుమీద ఏమో విష్ణువును ఈశ్వరుడును వంగి నమస్కారం పెడుతున్నట్టుగా ఉంటుంది, అది అలాంటి క్యాస్కెట్ ఉంది ఒకటి. అవును సార్, మీరు అది చూస్తే అంటే అది ఎందుకంటే టు షో దట్, అంటే ఇప్పుడు బుద్ధిజం అంటే ఇండియాలో ఎక్కువగా ఉన్నప్పుడు ప్రాచుర్యం ఉన్నప్పుడు వేరే అంతకు ముందు ఉండే వాళ్ళని అదే ఈ కథలో చెప్తున్నది మేము కూడాను, అంతకు ముందు ఉండే దేవుళ్ళ మీద ఈ దేవుడు ఎక్కువ అన్నట్టుగానే చూపించడానికి ప్రయత్నం జరుగుతూనే ఉండింది. అవును, అది ఎప్పుడు జరుగుతూనే ఉంది. మీరు కొన్ని దేవాలయాల్లో చూస్తే ఏనుగుండి ఏనుగు పైన సింహం ఎక్కి ఉంటుంది. సో ఏనుగు బుద్ధిజం సింబలైజ్ చేస్తుంది, సింహం హిందూ మతాన్ని సింబలైజ్ చేస్తుంది. అది మళ్ళీ అంటే బౌద్ధం మళ్ళీ క్షీణించిపోయింది కదండి. అవును, క్షీణించాక అప్పుడు మళ్ళీ హిందూయిజం పైకి వచ్చినప్పుడు అన్ని చోట్ల ఏనుగుల మీద సింహాలని నుంచో పెట్టడం జరిగింది. కొన్ని చోట్ల ఏనుగు భాగం వరకు గుడి కింద భాగంలోకి నెట్టేసి పైన సింహాన్ని నిలబెట్టినవి ఉండదు. ఒక ధర్మం ఇంకొక ధర్మాన్ని తీసుకొని పైకి రావటము, దాంట్లో వాళ్ళది పైకి తీసుకురావటం అనేది బహుశా మనం వేదకాలం నుంచి కూడా చూస్తున్నదే కదా. ఎప్పుడు వాళ్ళే అంతే, అదే మతం. అంటే నిజంగానే ఎప్పుడైనా అంతే ఉంటుంది, రాజు దేన్ని పోషిస్తే అదే ప్రజలు కూడా అనుసరిస్తారు, అందులో వేరే మార్గం కూడా ఏం లేదు కదా. అదే అదే, మనందరం కలిసి అధికార పార్టీలో జాయిన్ అయిపోయినట్టు అంతే. హిందూయిజంలోనే మళ్ళీ ఇక్కడికి వచ్చారా, హిందువుల్లోనే దైవులు డామినేషన్ ఉన్నప్పుడు, వైష్ణవుడు డామినేషన్ ఉన్నప్పుడు కూడా మొత్తం కాదు కదండి, అవి వేరు వేరు మతాలే అప్పటికి. కాదు, ఒకదాని మీద డామినేషన్ ఉన్నట్టుగా చూపించారండి. అందులోనూ మనకి అటువంటి శిల్పాలు కూడా ఉన్నాయి, శరభుడుగా శివుణ్ణి చూపించి హీ విల్ బి ట్రాంపలింగ్ నరసింహస్వామి, నరసింహస్వామి మీద శరభుడు. అవన్నీ కూడా ఎందుకు సార్, మీరు విష్ణు పురాణం చూచితే విష్ణువు గొప్పవాడవుతాడు, శివ పురాణం చూస్తే శివుడు గొప్పవాడవుతాడు, అంతే కదా. అప్పుడు శివలింగం స్వయంభూ లింగము బ్రహ్మ తలకాయ కోసేసిన కదే అది కదా, ఆయన చెప్పండి నన్ను నా మొదలేదో తుదేదో కనుక్కోండి అని, అది శివుడి గొప్పతనం అయిపోయింది. ఇప్పుడు ఈ కథలో ఒకటి ఏదైనా మీరు సార్, ఈ కథలో అతను మీ నీ శైవ ఇది దీనికే తీసుకెళ్తానని చెప్పి తీసుకెళ్తూ ఉంటే ఎంట్రన్స్ లోను అన్ని విష్ణు విగ్రహాలు ఉంటాయి, అదే ఆశ్చర్యపోతాడు. అది కారణమే ఉందండి మనకి యాక్చువల్ గాను, అంటే ఈ కంబైన్ చేసినప్పుడు శంకరాచార్యుల వారు వచ్చిన తర్వాత క్షేత్రపాలకులు, అంటే శివుని శివ టెంపుల్ కి క్షేత్రపాలకులు ఎప్పుడు కూడా విష్ణువు, విష్ణువు యొక్క టెంపుల్ కి ఎప్పుడు కూడా అంటే ఆ దేవస్థానానికి క్షేత్రపాలకుడు ఈశ్వరుడుగా ఉంటారు. పంచాయతనంలో పూజ చేస్తారండి, సో మనం ప్రధాన దేవత మధ్యలో పెట్టేసి చుట్టూ నాలుగు వైపులా ఈ నాలుగు మతాల దేవతల్ని పెడతారు. ఏమండి ముఖ్యంగా ఇది ఏంటంటే ఆయన ఆఖరికి ఇందులో ఒక సెంటెన్స్ చెప్తాడండి, ఏ ప్రక్రియలో భాగంగా ఈ రోజు ఈ మతంలో ఉన్నాను తెలుసుకునే స్థితి దాదాపుగా ఏ మనిషికి ఉండదు అని. మా అమ్మ వాళ్ళ మతం
మూడు నాలుగు తరాలకి ముందు అసలు వినాయకుడైనా శివుడైనా పడేది కాదు. ఇప్పుడు వాళ్ళు శివ భక్తులు వినాయకుడు భక్తులు కూడా. అయ్యో మీరు ఇక్కడ అంటున్నారండి, ఇప్పుడు ఒక మనకి ఇప్పుడు కూడా ఈ కథని యుగంధరుడు అని ఒక ఇది పెట్టి ఇదే కథ, అంటే సేమ్ గణపతిని వాళ్ళు ఎత్తుకుపోవడం, అంటే బందీగా తీసుకుపోవడం అతని కోసం అని. యాక్చువల్గా ఈ రుద్రసేనుడు సేనాధిపతిని నువ్వు దీన్ని చూసుకో అని చెప్పి మంత్రి తన దగ్గర ఒకరిని పట్టుకుని వెళ్తాడనమాట. వెళ్ళి అలా ఒక ఒక కథ కూడా ఇంకొకరు కూడా రాశారండి. శివలంక శంభుప్రసాద్ గారిదే, ముదిగొండ, సారీ ముదిగొండ శివప్రసాద్ గారు ఏమన్నా రాసిన కథ అంటున్నారా? నాకు తెలిసి ఆయన శైవం గురించి చాలా రాశారు, బహుశా ఆయన శైవులు కూడా అనుకుంటాను. ముదిగొండ శివప్రసాద్ మరి అది సార్, ఆయన శ్రీపదార్శన్ అని వెంకటేశ్వర స్వామి మీద కూడా రాశారండి. అవునా? ఓకే, అయితే నాకు ప్రసాద్ గారికి నేను చదివిన అన్ని వైష్ణవం మీద. ఇందాక చందు గారు చెప్తున్నారు అది విష్ణు పురాణం చదివితే విష్ణు గొప్పవాడు, శివుడు పురాణం చదివితే శివుడు గొప్పవాడు అనిపిస్తుంది. మీరు సార్ మీరు అసలు చాగంటి వారి ప్రవచనాలు వినాలి. అంటే ఆయన నాకు చివరికి వీళ్ళందరికంటే ఈయనే గొప్ప అని డిసైడ్ అయిపోయాను నేను. కాదండి, ఆయన ఏమైనా మాట్లాడగలరు అన్నా. ఇప్పుడు సమస్య ఏమొస్తుందంటే, ఈ రోజు అంతకు ముందు చందు గారికి కూడా కృష్ణమోహన్ గారు వచ్చినప్పుడు కూడా నేను అదే చెప్పాను, మనము ఈ పక్క పక్కన పెట్టి చూడకూడదు దేనికి అదే అని. గత ఈ ట్విట్టర్ స్పేసెస్ మొదలైనప్పటి నుంచి నేను చూస్తున్నా ప్రతిరోజు గొడవ ఇదేనండి, రెండు మూడు పురాణాన్ని కంబైన్ చేసి పక్క పక్కన పెట్టి దాన్ని నార్మలైజ్ చేయడానికి ట్రై చేస్తారు. కుదరయ్య బాబు అంటే ఒకటి అనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే, కంపేర్ చేయడానికి మనకు బేస్ లేదు. ఎందుకంటే రెండింటినీ రాసిన వేరే రాశారు, అలాంటప్పుడు ఆయనే పూర్తిగా డిఫరెంట్ రాసినప్పుడు మనం కంబైన్డ్ గా చూడడం అనేది దానికి కరెక్ట్ పద్ధతి కాదేమో అనిపిస్తుంది. అంటే ఇందులో రెండు ఉంటాయి కృష్ణ, ఒకటి ఏంటంటే ఒక ధార్మికంగా ఆలోచించే ఒక పద్ధతి వేరు, సామాజిక పరంగా మనం దాన్ని తీసుకొచ్చి అన్వయించుకునేటప్పటికీ అనేక రకాలైన ప్రశ్నలు, అనేక రకాలైన తలనొప్పులు మొదలవుతాయి. నువ్వు ధర్మంగా దాన్ని నేను ఇది నమ్ముతున్నాను అంటే ఏ అభ్యంతరం లేదు. నువ్వు శివుడిని నమ్ముకో, విష్ణుమూర్తిని నమ్ముకో, ఇంకో బుద్ధుడినో, నన్నే నమ్ముకుంటే కూడా నాకు మరీ సంతోషం, అదేమి ఇబ్బంది లేదు. జనాలు ఏం చేస్తారంటే, అంటే చెప్పలేం కదండి ఇప్పుడు కాదు ఏమో, ఇప్పుడు 50 ఏళ్ల క్రితం కొన్ని లేవు, ఇప్పుడు వచ్చాయి, ఇంకో 50 ఏళ్ల తర్వాత 150 తర్వాత ఫలానా చంద్రశేఖర్ గారు అని చెప్పి మేము మా మనవాళ్ళు ముని మనవాళ్ళు గుళ్ళు గహపురాలు కట్టిస్తారేమో మీకు మాకు తెలియదు కదా. ఇప్పుడు ఇది చికెన్ కర్రీ వండినట్టేనండి. అంటే మధ్యలో అంటే ఇప్పుడు మేము అవే అష్టోత్రాలు, అవే సుప్రభాతాలు, అవే సహస్రనామాలు చేస్తాం, కాకపోతే ఏంటంటే విగ్రహం మారుతుంది అంతే. శివుడో కృష్ణుడో క్రీస్తు ఉంటే 150 ఏళ్ల తర్వాత మీ విగ్రహం పెట్టుకుంటాం అంతేను. మాకున్న రెండే ప్యాటర్న్, సీను వైట్ల ప్యాటర్న్ ఇదే. ఈ రకమైన ఇప్పుడు మనం సీరియస్ నోట్, ఈ రకమైన డిఫరెన్సియేషన్ ఇప్పుడు మనం వేదాలు అనేటప్పటికీ నువ్వు వేదం అనేది నువ్వు దేనికి ప్రమాణం, నువ్వు వేదకాలంలో అలా లేదు కదా అని మనం దాన్ని అంటే ఒక దాన్ని ఒక దానికి ఒక లెఫ్టిస్ట్ వాదమో ఇంకోటో జోడించి అసలు ఇదంతా అంత కాదు అని, లేకపోతే శ్రీరాముడి టైంలో కోతులన్నీ అటవీకులన్నీ ఈ రకంగా కూడా మనం దాన్ని చెప్పుకొని ఒక వాదన పెట్టుకోవచ్చు. మనం ఏం కోరుకుంటున్నాం దాంట్లో చిన్న దాని మీద ఎదురుతూ ఉంటుంది. అదేదండి, అంటే ఇప్పుడు ఎవరు నమ్మింది వాళ్ళు నమ్ముకుని సైలెంట్ అదే ఇప్పుడు సార్ అలా ఉంటే బాగానే ఉంటది.
లేదు అని అదే డిస్ప్యూట్ పాయింట్ గా తీసుకొని దాని మీదే గొడవ మీరు చూసారో లేదు ట్విట్టర్ లోపల నవీన్ అని ఆయన వచ్చేసి గొడవ గొడవ అసలు నవీన్ శివన్ నవీన్ అని ఒక డాక్టర్ జనసేనకి సంబంధించిన ఏదో గ్రూప్ లోపల ఎక్కడో మొదలయ్యి అది బౌద్ధ కల్కి ధర అని గోవింద నామాల్లో వస్తుంది కాబట్టి అది బుద్ధుడే బుద్ధుడిని నమ్ముతున్నారు మళ్ళీ పక్క సుప్రమాతం లోపల ఎక్కడ బుద్ధుడి గురించి శ్లోకం ఎందుకు పెట్టుకోలేదు మీరు అని దశావతారాల్లో బుద్ధుడిని ఎందుకు లెక్క పెట్టట్లేదు పెట్టేది వినండి ఇప్పుడు ఇప్పుడు మనం ఒకటో రెండు 33 కోట్లు 39 కోట్లు బుద్ధుడు దశావతారాలు లెక్క కాదు కాదు రహమాన్ మీరు బుద్ధుడు లెక్క చూసుకుంటే దశావతారాలు లెక్క చూసుకుంటే చాలా మంది అందులో బుద్ధుడిని పెట్టి చెప్తారు అవునవును ఇప్పుడు అది కరెక్ట్ అండి ఇప్పుడు అదే అదే మనకి మాట్లాడిన మేధావులు ఒప్పుకోలేదు అది సమస్య అంటే అదే అంటున్నా మనకి మామూలుగా కూడా అందులోనే రెండు నాకు కూడా ఇదే కన్ఫ్యూజన్ అండి ఇప్పుడు మనం బుద్ధుడు అంటే దశావతారాలు చెప్తే రామవు రామ రామస్య అని వస్తుంది అంటే పరశురాముడు శ్రీరాముడు ఇతను బలరాముడు అని అర్థం అక్కడ వచ్చేసి బల కొంతమంది బలరాముడు ఒప్పుకోరు శ్రీకృష్ణుడిని పట్టుకొచ్చేస్తారు మనకి 10లో ఎక్కడో ఒక చోట బుద్ధుడిని పట్టుకొచ్చేస్తారు సో ఇవి నిజానికి దశావతారాలు అంటూ ప్రామాణికంగా కూడా ఏ గ్రంథంలోనూ లేదు కాదు కాదు ఇంకొక విషయం అండి ఇప్పుడు దశావతారాలు ఇది ఒకటి ఉంటే ఇప్పుడు కొన్నాళ్ళు పోయిన తర్వాత మొన్న ఒక ఆయన బర్త్డే అయింది కదా ఆయన్ని కూడా చేర్చి ఏకాదశి అవతారాలని పెట్టేట్టున్నారు ఏదో ఒక పేరు రాసేసుకోవటం మరి అదే సార్ ఇప్పుడు ఇప్పుడు మత్స్యావతారాన్ని వరావతారాన్ని ఏం చేయలేరు కాబట్టి మనుషుల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటాం మళ్ళీ కృష్ణుడిని రావుణ్ణి ఏమో అనలేము మిగిలిన ఏమున్నాయి పాపం అక్కడ రెండే కల్కిను బుద్ధుడు ఏదో ఒకటి పెట్టుకుని వచ్చే నేను ఒక ప్రవచనం ఎవరు తెలిసిన వారు ఎవరో చెప్తుంటే విన్నాను వాళ్ళు చెప్పడం ఏంటి అని అంటే బుద్ధుడు ఉన్నాడు ఆ దశావతారాల్లో కానీ ఈ బుద్ధుడు ఆ బుద్ధుడు కాదు ఆ బుద్ధుడు ఇంకా రాలేదు కాదు కృష్ణ అంటే నాకు తెలియదు మనకి ఐడియా లేదు మిమ్మల్ని ఇదే ఫస్ట్ లైన్ కి తీసుకెళ్తాను ఇదే ఫస్ట్ పారాగ్రాఫ్ చదవండి అదే మనకి సమాధానం ఈ కథలో ఇచ్చిన ఫస్ట్ పారాగ్రాఫ్ మనకు వచ్చే అనేక అనేక సందేహాలకు చరిత్ర సమాధానం చెప్పదు ఎందుకంటే అదంతా ఎవరో ఒకరు వారి పరిధి మేరకు రాసిందే కాబట్టి కొన్ని సమాధానాలను మనమే వెతుక్కోవాలి మనం దొరకపుచ్చుకున్న అంశాలను విశ్లేషించి మనదైన వ్యాఖ్యానంతో తృప్తి పడాలి మొత్తం కథకి ఆయన అక్కడే ఒక డిస్క్లైమర్ రాసేసాడు ఇది నా కథ ఇంకా మీరు నోరు మూసుకోండి అని చెప్పేశారు దీనికి సంస్కృతంలో కూడా ఒక శ్లోకం ఉందండి ఆ శ్లోకం ప్రకారం కూడా మనకేంటవుతుందంటే ప్రతిదీ మనము విశ్లేషించి విశ్లేషించి ఒక అంటే దీన్ని చెప్పాలంటే ఇంకోలా ప్రతిదీ విశ్లేషించి విశ్లేషించి ఫైనల్గా ఇది అని ఒక డెసిషన్కి వస్తామన్నమాట దాన్ని సపోజ్ అది అద్వైతం అనుకోండి అంటే దానికి ఇంకేమీ లేదు మిగతా అన్నీ అయిపోయి ఇదే ఆఖరు చైతన్యం అని అనుకుంటాం అది అనుకున్నా కూడా మళ్ళీ మళ్ళీ దాని మీద వెళ్తున్నప్పుడు మళ్ళీ రెండోసారి వస్తూ ఉంటుంది దాని అలాంటప్పుడు ఈ ఫస్ట్ సెంటెన్స్ అదే అలాంటప్పుడు మన వివేకం ఉపయోగించి మళ్ళీ దాన్ని ఒక స్టేజ్కి తెచ్చుకోవాలన్నమాట అది సార్ సంస్కృతంలో శ్లోకం ఉంది ఎక్కడో చోట ఇంకా ఇది ఇంతే చాలు నాకు అనుకోకపోతే ఇంకెక్కడ జీవితం గడవదు అంతే తర్వాతి కదా అది లైక్ జీవిక 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 సరే నేను సెలవు తీసుకుంటాను థ్యాంక్స్ కృష్ణతేజ నువ్వు చదివింది మాత్రం చాలా బాగా చదివావు చాలా బాగా చదివారు ఇవాళ అవును సో మళ్ళీ అభిషేక్ దగ్గరికి కావాలంటే అయ్యా అభిషేక్ మీరు ఇక్కడ సరే జీవికా జీవితం అభిషేక్ వినపడుతుంది ఓకే
నాకు ఆ క్యారెక్టర్ అయితే బాగా నచ్చింది. చివరిలో కంక్లూజన్ ఇంకా బాగా నచ్చింది. అదే బేసిక్గా నేను సేల్స్ మ్యాన్ని, అప్పట్లో కమ్యూనిజాన్ని నమ్మేవాడిని, ఇప్పుడు ఇది అమ్ముతున్నాను. అంటే ఎప్పుడు ప్రజలకి అంటే జనానికి ఏది నచ్చుతుందో అది అమ్ముతున్నాను అని. నాకు ఆ టాలెంట్ వస్తే బాగుండు అనిపిస్తుంది. ఓకే, సుబ్బు గారు మాట్లాడగలరా ఈ కథ గురించి? డెఫినెట్గా అండి. అది నేను ఫండమెంటల్గా అసలు ఈ డిఫరెన్స్లోనే నాకు లైఫ్ అనిపిస్తుందండి. అంటే నేను చేసే ఉద్యోగం ఇప్పుడు నాకు బాగా ఇష్టమైన ఏంటంటే, కథాపరంగాను కాదు మామూలుగా చెప్తుంది, నాకు బాగా ఇష్టమైనది ఏంటంటే ఖాళీగా కూర్చోవడం, పుస్తకాలు చదవడం, ఊళ్ళు తిరగడం, పనికిమాలిన సోది చెప్పడం, సినిమాలు చూడటం, అలాగే వీటన్నిటికీ నాకు డబ్బులు కావాలి. నేను అందుకుని ఉద్యోగం చేస్తున్నాను. అది జీవిక, ఇది జీవితం. అది బాగుందండి. ఎందుకంటే నా ఇంట్రెస్ట్ కానీ నా ఇది వేరండి, కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఇన్కమ్ సోర్స్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఉంది, అంటే ఇది నడిచినంతకాలం నడుస్తుంది అన్నమాట, తర్వాత అటు. కాకపోతే ఏంటంటే నా ఇంట్రెస్ట్ థింగ్స్ ఇవన్నమాట. ఓకే, సో అది నాకు వెంటనే మీరు అసలు టైటిల్ చూడంగానే నేను కనెక్ట్ అయ్యాను. మీరు మీరు చెప్పారు మీరు అంటే ఇట్ ఈస్ ప్రెటీ క్లియర్ అండి. అంటే నేను మేబీ నేను అమ్మడాలు నమ్మడాలు మీరే గుర్తొచ్చారు సార్, నేను నిజంగా చెప్తున్నా. లేదండి, అంటే అది ఏమో మరి, అంటే నేను ఎప్పుడు ఇదే పందాలు అంటే ఇంతకు ముందు లేదండి, నాకు నమ్మకాలే ఉండేవి ఒక దీని వరకు. తర్వాత ఏంటంటే అమ్మకాలు అనేది నేనేమి అమ్మట్లేదు. ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు నేనేమి అమ్మట్లేదు, కాకపోతే ఏంటంటే నేనేదో అమ్ముతున్నానని ఎవరికి వాళ్ళు కొనుక్కుని సంతృప్తి పడి వెళ్ళిపోతున్నారు అన్నమాట. అభిషేక్ గారు ఎందుకంటే మీరు అంటున్నారు కదా ఇది ఇలా వస్తే నాకు బాగుంటుంది అని చెప్పి, ఒక్కొక్కసారి ఏంటంటే జనాల పర్సెప్షన్కే వదిలేసేయాలండి, మనం ఏం చేయక్కర్లేదు. అంటే జనాల పర్సెప్షన్ కాదండి అనేది, నేనే భావంతో అన్నానంటే మనము ఇది రైటా కాదా అని అసలు ముందే అంటే అది జరుగుతుందా లేదా తర్వాత సంగతి, ఆలోచన దశలోనే మనకు మనం హద్దులు పెట్టేసుకుంటాం కదా ఒక్కోసారి. అది దాని నుంచి కొంచెం బయటకు వస్తే ఇంకా కరెక్ట్ అండి. ఇప్పుడు నేను ఆఫీస్లో కూడా ఒకటే మాట చెప్తాను, నేను ఏది ఇష్యూ వచ్చిందా పని అవ్వట్లేదా ఏమీ పర్వాలేదు, ముందు బోన్ చేసి తర్వాత మెల్లగా చూద్దాం. మనమే కదా చేయాల్సింది, ఇవాళ కాకపోతే రేపని అవుతుంది. మనం డాక్టర్లం కాదు, ఎవరికి బైపాస్ సర్జరీ చెయ్యట్లేదు. ఓకే, ఇప్పుడు మనం 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 ఇది ఇష్యూ సాల్వ్ చేయకపోతే ఎవడో చచ్చిపోవట్లేదు ఈ ప్రపంచంలో, కాబట్టి కంగారు లేదు. ఇదే చెప్తాను నేను. ఇదే చెప్పిన తర్వాత మెల్లగా బ్రేక్ తీసుకో, బోన్ చెయ్యి, వచ్చి కూర్చో. ఇంకో విషయం ఏంటంటే వచ్చి కూర్చో, తర్వాత ఎట్లాగూ చచ్చినట్టు మనమే సాల్వ్ చేయాలి. ఓకే, ఈ ప్రపంచంలో సాల్వ్ అవున ఇష్యూసే లేవు. ఈ విషయం నేను చెప్పలేదు, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. ఏమని, నువ్వు ఇప్పుడు బాణం వేసి వాళ్ళని చంపడం ఏంటి, నేను ఎప్పుడో చంపేవదలు వారేసాను అని చెప్పి. ఓకే, సో కాబట్టి ఇష్యూ సాల్వ్ అవుతుంది, కాకపోతే మనం సాల్వ్ అయ్యే డైరెక్షన్లో ఉన్నావా లేదా అనేది చూసుకోవాలి. ఇప్పుడు ప్రశాంతంగా వెళ్ళి ప్రశాంతంగా పడుకోండి అని చెప్తుంటాను. అంటే ఏం లేదండి, ఇప్పుడు అన్నెసరీ, ఇప్పుడు అది ఉన్న పది పైసలు దానికి మనం 100 రూపాయలు ఆలోచించి, ఇందాక మన అభిషేక్ గారు చెప్పినట్టు హద్దులు పెట్టుకుని లేకపోతే ఓవర్ ఎగ్జాగరేట్ చేసేసుకుని కాంప్లికేట్ చేసేసుకుని అదే విషయంలో వెళ్ళక ముందే మన బ్రెయిన్ లో ఇవన్నీ నడిచిపోతుంటాయి. అది 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 దట్ ఈస్ నాట్ రైట్ అండి. ఓకే, రైట్ కాదు అది కూడా తెలుసు, బట్ బయట రావడానికి అంతే. అది లేదండి, బయటికి అంటే మనకి మనమే రావాలండి అది. ఓకే, దట్ ఈస్ ది జిస్ట్ ఆఫ్ ది స్టోరీ, జీవిక జీవిక జీవితం అనేది. అదే నచ్చిందని చెప్తున్నా. అదేదండి, సరే చందు గారు మీ అభిప్రాయం ఏంటండి? బేసిక్ తత్వం అన్నమాట, మౌలిక తత్వాల్లో మార్పు లేదని. ఆయన రెహమాన్ గారు అందరూ చెప్పడం అయిపోయిందా? అయిపోతే నాదో లేదు, మొదలు పెట్టానండి చందు గారితో.
మొదలు పెట్టాను కానీ కానీ లాస్ట్ లో మీకు క్వశ్చన్ ఉంది దీని మీద క్వశ్చన్ పేపర్ చందు గారు చందు గారి కనెక్షన్ పోయింది లక్ష్మీ నర్సయ్య గారు నా కనెక్షన్ ఉంది అసలు ఫస్ట్ అదే చందు గారి కనెక్షన్ లాస్ట్ అని వచ్చింది ఆయన మళ్ళీ జాయిన్ అవుతారు ఈలోపు మీరు చెప్పండి అంటే ఇది కథ వరకు బాగుంది ఎక్కువ కాంప్లెక్స్ చేయకుండా అక్కడక్కడ మీరు అన్నట్టు ఆయన పదాలు వాడారు కదా కొంచెం కాంప్లెక్స్ పదాలు వాడతారు ఆయన అంటే నేను ఆయన ఏదో వ్యాసంలో ఏదో చదివాను అవినమూర్తి గారు రాసిన వ్యాసాలు ఏవో చదివాను కాకపోతే కథలు చదవడం ఇదే మొదటి సుబ్బు గారు చెప్పేసిన తర్వాత అక్కడేం నాకు చెప్పడానికి పెద్ద ఏం కనిపించట్లేదండి చాలా సరదాగా చాలా అద్భుతంగా చెప్పేశారు కాకపోతే ఇక్కడ రెండు స్నేహితుల మధ్య తీసుకురావడం కొంచెం కొన్ని చోట్ల రాణి ఫీట్ ఏదో ట్రై చేసినట్టు అనిపిస్తుంది రచయిత ఆ యాస దగ్గర కానీ ఆయనకు రాణి ఫీట్ ఏదో ట్రై చేయబోయారు వాళ్ళ మాటల్లో కాకుండా గోదావరి యాస వాడారని చెప్పి ఆయన రాయడం ద్వారా మనకు చెప్పారు కానీ నిజానికి అక్కడ యాస నాకు అనిపించలేదు చందు గారు ముందు చెప్పినట్టు ఏదో అతకలేదు అక్కడ ఇంకా జీవికా జీవితము అంటే ఆ భూత్ మాత్రమేనేమో అంతే అంతకుమించి నాకేం పెద్దగా నాకెందుకు ఆ పదం ఆయనకి ఇష్టమేమో రెండు మూసలు వాడేసుకున్నాడు అనిపిస్తుంది అంతే అంతకుమించి ఏం లేదు ఆ యాస వరకు ఈ జీవికా జీవితం అనేది అంటే ఒక ప్రతి వాళ్ళకి ఒక ఒక స్టేజ్ లో ఉద్యోగం చేస్తున్న స్టేజ్ ఇలా అనిపిస్తుందేమో మరి మనం చేస్తున్నది ఏంటి మనం చేయాలనుకున్నది ఏంటి అనే స్ట్రగుల్ ఉంటుందేమో ఒక పాత్రనే ఫుల్ క్లారిటీగా ఉన్న పాత్రగా చెప్తూ క్లారిటీ లేని పాత్ర ఒకరిని తీసుకోవడం ఆ కాంట్రాస్ట్ చెప్పడానికి ట్రై చేశారు కన్క్లూజన్ వచ్చేసి మా సుబ్బు గారు చెప్పింది అదే జీవితము అదే జీవిక అని అంతేనా హలో నేను మళ్ళీ జాయిన్ అయ్యాను నాకు మీది మీ వాయిస్ తెలుస్తుంది అన్న వాయిస్ కదా కథలో అంటే అందరు చెప్పింది రిపిటేషన్ అనండి కొత్తగా నేను కూడా చెప్పగలిగింది ఏం లేదు మన అందరికి కావాల్సిన మనం కోరుకునేది ఒకటి మనం అనుభవించాలనుకుంటూ అనుభవిస్తున్నది వేరొకటి ఈ రెండింటి మధ్య ఉన్న తారతమ్యము దీన్ని మనం ఎలాగా బ్రిడ్జ్ చేసుకుంటూ వెళ్తాం అన్నదే జీవితం నాకు ఇందులో ఇంకొకటి ఏంటంటే ఇదే ఇది ఇప్పుడు మనం వినమూర్తి గారిలోనే స్పష్టంగా చూడొచ్చు ఆయన ఈ మధ్య నాకు గుర్తుండి ఆయన ఫేస్బుక్లోనే అన్నారు వినమూర్తి గారు సాధారణంగా ఈ లెఫ్టిస్ట్ ధోరణిలో ఉన్న వ్యక్తి నాకు తెలిసినంతలు ఎక్కువగా అది ఆ మధ్య ఇప్పుడు ఆయనే పోస్ట్ పెట్టారు ఇక్కడ నేను ఇంకా మీదట దాని గురించి మాట్లాడాను నేను కూడా కొంచెం ఆధ్యాత్మికత వైపు మళ్ళుతున్నాను అన్నట్లుగా ఆయనకు పోస్ట్ పెట్టినట్టు నాకు గుర్తు మళ్ళీ చూసుకోవాలి అవునో కాదో కానీ నాకు బాగా గుర్తు ఆయన ఈ విధంగా ఒక పోస్ట్ చేశారని సో అది అంటే ఆయనే తన పంథాల మార్చుకున్నారు అదే ఇక్కడ కూడా ప్రజెంట్ చేశారేమో ఈ కథ ఇంతకు ముందే ఎప్పుడైనా రాసి ఉండొచ్చు బట్ అల్టిమేట్గా మన అందరిలోనూ కనిపించేది కూడా అదే మనం ఏమిటి మనం ఏం చేస్తున్నాము అనే ప్రశ్న వచ్చినప్పుడు మరి రోజువారీ జీవితం గడవడానికి మనం ఏదో ఒక మార్గం ఎంచుకుంటాము మనకుండే ఇతర వ్యాపకాలు ఇంకొక మరో వేరే అభిరుచిలో వాటిని తీర్చుకోవడానికో తీరడానికో ఇంకొక ఇది ఏదన్నా వెతుక్కునే ప్రయత్నం చేస్తూ ఉంటాం ఈ కథ అంతా అదే అని నాకు కూడా అనిపించింది ఇంకా అరుణ్ గారు అరుణ్ గారు మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి నాకు కట్ అవుతూనే ఉందండి మీ వాయిస్ అంత క్లారిటీగా లేదు అయినా కానీ మామూలుగా వింటున్నా ఇందాక దాకా మీది లాస్ట్ అని వచ్చింది కనెక్షన్ ఇప్పుడు గుడ్ అనే వస్తుంది
కానీ మీ వాయిస్ ఇంకా కట్ అవుతుంది. సరే నా నా అభిప్రాయం అయితే చెప్తా. అయితే ఎవరో అంటున్నారు విభిన్నమూర్తి గారు లెఫ్టిస్ట్ ఐడియా నుంచి. నాకు నాకు ఆశ్చర్యంగా ఉంది, అంటే వాళ్ళు లెఫ్టిస్ట్ ఐడియా ఉంటూ ఇంత మంచి కథ రాయగలిగిరా? అదేం లేదండి, అంటే దీనికి దానికి నిజంగానే పోల్చలేము. ఎందుకంటే మీరు శ్రీశ్రీనే తీసుకోండి, ఆయన ఎన్నో చక్కటి ప్రేమ గీతాలు లేకపోతే అటువంటివన్నీ రాసిన వ్యక్తే కదా ఆయన. ప్రేమ గీతాలు విప్లవకవి అయి కూడా, అంటే భావజాలంలో మార్పు కోసం చెప్తున్నాను. అంటే ఈ కథలో ముఖ్యంగా ధర్మ అర్థ కామ మోక్ష ఈ ఆధ్యాత్మికత గురించి బాగా విశ్లేషణ ఇచ్చారు కదా. అవును, ఒక రకంగా చూసుకుంటే దాన్ని ఒక రకంగా చూసుకుంటే దీన్ని విమర్శ కూడా అనుకోవచ్చు కదా. మనుషుల్లో ఉన్న రెండో కోణం ఆయన విమర్శించారు, వాడుకున్నారు. మరొకటి ఏంటంటే వీళ్ళు భావజాలం, వీళ్ళు వామభావ పంక్తి లేకపోతే ఇంకొకట అనేది ఎలా ఉన్నా వీళ్ళందరికీ భాష పట్ల ఈ రకమైన సాహిత్యం పట్ల వీళ్ళకున్న ఒక గ్రాస్ప్ చాలా గొప్పదండి. ఈ రచయితలు ఎవరైనా తీసుకోండి మీరు, అందుకనే వీళ్ళ కథలు వీళ్ళు ప్రజెంట్ చేసేది కూడా ఇంత బాగుంటుంది. నేను నిజానికి కథ ఫస్ట్ టైం చదువుతున్నప్పుడు మళ్ళీ మళ్ళీ వెనక్కి వచ్చి చూసుకున్నా, వేణుమూర్తి గారేనా రచయిత? సార్ ఆయన పదాలు వాడుకున్నారు సార్. ఈ కథలో మాత్రం ఇంకా పక్కా కమ్యూనిస్ట్ భావాలే ఉన్నాయి ఇందులో. లాస్ట్కి వెళ్ళేసరికి ఖచ్చితంగా వేణుమూర్తి గారు కథ, మూర్తి గారు కథ కదా. అదే అందులో మీరు చెప్పాను సెలెక్ట్ చేసి తీసుకెళ్ళినందుకు నన్ను తిట్టారు అని విమనమూర్తి గారు. జాతర కదా చిత్రమధు గారిది, కథా చర్చకి నేను తీసుకెళ్లానని విమనమూర్తి గారు నన్ను తిట్టారు. మీరు అన్నారు ఈ విషయం గురించి. ఇంకో కథ కూడా ఉంది అరుణోదయం అని, ఆ కథ మళ్ళీ నెక్స్ట్ వీక్ తీసుకుందాం అని చిత్రమధు గారిదే. ఆ కథకు కూడా తిట్టారు నన్ను విమనమూర్తి గారు. అదే అండి, అంటే మీరు ఫేస్బుక్ లో ఆయన ఈ రకంగా అన్నారు కదా, నేను ఇక మీదట ఈ దీన్ని నేను సపోర్ట్ చెయ్యను, చేసే చేయటం కుండా మానుకుంటానని ఏదో ఒక పోస్ట్ ఉండాలి, మీకు ఏమన్నా గుర్తుందా? అది కొంచెం శ్మశాన వైరాగ్యం లేండి శర్మ గారి. అవునా, కవన శర్మ గారిది? అది కాదు కాదు, కమల శర్మ గారు చనిపోయాక విమనమూర్తి గారి అంతే అంటారా ఆయన? ఓకే, నేను అనుకున్నాను అది మనసులోనే ఎలా అవుతాయి చలం గారు ఒక దీని నుంచి అరుణాచలం దీని అంటే ఆధ్యాత్మికంగా మార్పు వచ్చిందో ఈయనలో కూడా వచ్చిందేమో అనుకున్నాను. ఆయన మారిన రామలక్ష్మి గారు మళ్ళీ తిరిగి మార్చేసుకుంటారు. ఆవిడ ఊనకన్నా లెఫ్టిస్ట్ రైటర్. ఆవిడ భావజాలం కూడా కథా చర్చలకు వచ్చినప్పుడు తెలుస్తా ఉంటాను. జీవితాలు ఎలా ఉన్నాయో చెప్పండి, ఇండివిజువల్ గా ఒక్కొక్కరిని అనలైజ్ చేసి చూడండి, వాళ్ళు ఎటువంటి జీవితాలు గడుపుతున్నారని చూడండి. అది నేను కూడా మనంతా కూడా కూర్చుని బ్రహ్మాండమైన లెక్చర్ ఇవ్వచ్చండి, అదేం కష్టం కాదు. కానీ నిజంగా తలుచుకుంటే మనం బ్రహ్మాండ, కానీ బేసిక్ గా మనుషులు ఏంటంటే ఒక 20 between 20 and 30 20 40 ప్రతి మనిషి కమ్యూనిస్టే, అందరూ విలువల గురించి మాట్లాడతాము. ఆ 40 దాటిన తర్వాత మనకి జీవితం అంటే అవును సార్, దాని గురించి పైకి రాకపోతే మూర్ఖత్వం. దీని గురించి ఒక ఫేమస్ కోట్ కూడా ఒకటి ఉంది, ఇఫ్ యు ఆర్ నాట్ ఎ కమ్యూనిస్ట్ ఐ మీన్ ఇఫ్ యు ఆర్ if at 20 you are not a communist, you are the odd man out, and if at 40 you are still a communist, you are the odd man out ani. Sorry, manam arun time tinastam arun inge mana cheptaru. Ah, ledhu ledhu, sorry, ante andi inge em cheppaledu. Chaitanya meeri kadaki unnara andi ee kadaki cheppandi.
చైతన్య గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఓకే, జీవిత జీవితము నాకు ఖచ్చితంగా లాస్ట్కి వెళ్ళేసరికి విఘ్నమూర్తి గారిదే ఎందుకు అనిపించిందంటే అంతా చెప్పి ఫైనల్లీ మళ్ళీ వాడు అది సేల్స్ మెన్ జాబ్ లాగా ఆ మాటని అమ్ముకోవటం కోసం అక్కడ రాశాను అన్నట్టుగా ఆయన క్లియర్గా చెప్పి పడేసారు. చివర్లో ఉంది చూడండి, అంటే చివర్లో ఉంది చూడండి, ఇతను వీడు నా దగ్గర ఎందుకు బయటపడ్డాడో అని చంద్రం అనుకుంటాడు కదా. అట్లా మనము విఘ్నమూర్తి గారిని అనుకోవాలా, ఈయన చివరికి వచ్చేసరికి బయటపడ్డాడు ఆయన. యాక్చువల్లీ మనం ఇద్దరం విఘ్నమూర్తి గారితో కూడా మాట్లాడవచ్చు, కానీ సమస్య ఏంటంటే మనం ఇంకా వేరే ఎవరితో మాట్లాడటానికి కుదరదు అన్నమాట. ఆయనతో ఫోన్ కాల్ మాట్లాడటం మొదలు పెట్టామంటే ఇట్ గోస్ అవర్స్ అండ్ అవర్స్ అన్నమాట. జస్ట్ ఆయనతో మాట్లాడటం రోజు మధ్యాహ్నం వెళ్ళి రాత్రి భోజనం చేసి తిరిగి రావాల్సి వచ్చింది. అలా ఉంటుంది ఆయనతో కాన్వర్సేషన్. అయితే ఒకసారి కలవాలి, సాయంత్రం డిన్నర్ కలిస్తే సరే, శుభ్రంగా బ్రేక్ఫాస్ట్ చేసి బయటపడచ్చు నెక్స్ట్ డే. ఆయన నెలలో 30 రోజులు ఉంటే 10 రోజులు బెంగళూరులో, 10 రోజులు ముంబైలో, 10 రోజులు శ్రీకాకుళంలో ఉంటారు. వెరీ డిసిప్లిన్. చెప్పుకోవాలి అంత డిసిప్లిన్ ఆయనతో పాటు వస్తూ ఉంటారు అన్ని చోట్లకి. సరిగ్గా బెంగళూరు కథా మీటింగ్ టైంకి బెంగళూరులో ఉండేలా చూసుకుంటారు ఆయన. ఓకే ఓకే, అందరూ అభిప్రాయాలు చెప్పేశారండి. విఘ్నమూర్తి గారు సుబ్రహ్మణ్యం గారు మాట్లాడుకుంటే విఘ్నమూర్తి గారు మాట్లాడుకుంటే వినాలని ఉందట. అలా అయితే ఇంకే చర్చ పెడదాం, కోవిడ్ అయిపోనే ఉంది. ఇంతకీ రెహమాన్ గారు అందరూ మాట్లాడతాయిపోయింది అడవి అంటుంది. ఇంకొక కథ ఉందండి దాంట్లో సార్, ఆఖరి కథ ఈ రోజు మనం చదువుకున్న వాటిలో గబగబ పూర్తి చేసేద్దాం. ఇది ఇది మళ్ళీ కరోనా బేస్. అవును, కరోనా అండి ఇది. యాక్చువల్లీ తను చెప్పినట్టు అన్ని ఒకేసారి కలిపేసి చాలా పెద్దది అవ్వాల్సిన కథ చాలా చిన్నగా ముగించేసినట్టు అనిపించింది. చందు గారు మీ నుంచి మొదలు పెడతాం. అంటే నాకు ఈరోజు మనం చదువుకున్న నాలుగిట్లోనూ కొంచెం తక్కువ నచ్చిన కథ అనాలేమో, అంతగా నచ్చని కథ ఇది. అంటే దానికి కారణం కూడా ఏంటంటే ఇది బహుశా నేను దాదాపుగా మొదటి పారాగ్రాఫ్ చదివేటప్పటికే నాకు కథ అసలు ఎటెళ్తోంది, ఏమిటి, దేని గురించి, ఏం చెప్పదలుచుకున్నారు అంతా కూడా అర్థమైపోయింది. నాకు అందులో కొత్తదనం ఏం మిగలేదు దాదాపుగా. సో అది ఎప్పుడైతే చదవటం ఎలా వెళ్ళానో, ఏ దారిలో ఇది ప్రయాణం చేస్తుంది అనుకుంటూ నేను మొదలు పెట్టాను, పూర్తిగా అదే దీంట్లోనే సాగింది కథ అంతా కూడా. ఎక్కడ ఒక నావెల్టీ ఫ్యాక్టర్ అనేది ఎక్కడ కనపడలేదు నాకు మొదటగా. రెండోది ఏంటంటే ఓకే, మనుషుల ప్లేస్లో ఈయన కుందేళ్ళు తాబేళ్ళు అని పెట్టారు, అంతే తేడా. దీనికి ఒక నలుగురు మనుషుల పేర్లు పెట్టినా ఇదే లాగే ఉండి ఉండేది. ఏమైందంటే ఓకే, చాలా విషయాలు చెప్పవలసింది, చాలా కొద్ది స్పేస్లో చెప్పాలన్న ప్రయత్నం ఒకటి, బహుశా దానివల్ల కూడా కొంత కథ పూర్తి అనిపించలేదు అందుకన్నా నాకు ఇది. అరుణ్, మీ కనెక్షన్ మళ్ళీ పూర్ అని వచ్చేసింది, ఒకసారి మీరు కూడా మీ అభిప్రాయం చెప్పండి. డిస్కనెక్ట్ అయితే అవ్వచ్చు మీది తర్వాత. అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి అరుణ్ గారు. ఆయనది డిస్కనెక్ట్ అయినట్టుంది. అదే ఆయనది కనెక్ట్ అయ్యి డిస్కనెక్ట్ అవుతుంది వాళ్ళంతా. లక్ష్మీ నర్సయ్య గారు మీరు ఎందుగారు ఉన్నట్టు పెద్దగా ఇక్కడ చెప్పుకోవాల్సిందంత ఏమి నావల్టీ ఫ్యాక్టర్ అయితే నిజంగా లేదు. కథను ఏదో తొందరగా ముగించాలన్నట్టు కొంచెం క్రిస్పీగా అయిపోయింది. కాకపోతే నాకు ఈ నాలుగు కథ వింటున్నప్పుడు నాకేమనిపించిందంటే, ఇప్పుడు మొదటి కథ ఉంది కదండి ఊరికే పోవాలి అని,
కరోనా సిచ్యువేషన్ ఆ కథ చెప్పింది, ఈ చివరి కథ కూడా కరోనా సిచ్యువేషన్ చెప్పింది. కాకపోతే రెండింటి వైరుధ్యం చూడండి, అది అంటే ఒకటే ఒక నాన్ ఫిక్షనల్ ఎలిమెంట్ ని, ఒక జరుగుతున్న దాన్ని సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న ఒక అంశాన్ని చెప్పడంలో రెండు భిన్న కోణాలు అనిపించింది నాకు. ఇది జస్ట్ క్యాజువల్ గా వెళ్ళిపోయింది ఇది. ఇంకా నేను చెప్పినట్టు మురుగరాజు బదులు నెమ్మలు ఉండింటే ఇంకా బాగుండేది అనిపించింది నాకు. మురుగరాజు స్థానంలో నెమలి అంటే మరి నెమలి అంటే మోదీ గారు ఫోటోలు తీసుకున్నారు కదా, అది కలిపారా? అదే ఇందాక టెక్స్ట్ లో ఇంకా గుర్తుపెట్టుకున్నారండి, భలే గుర్తుపెట్టుకున్నారు. అయ్యో రామ అయ్యేలా మర్చిపోతాం. నేను మోదీ గారిని చూడలేదు ఆ ఫోటోలో, నెమలిని మాత్రమే చూసాను నేను. ఈ రాజకీయ స్థితిని భయపడి ఆ ఒరిజినల్ పేర్లు పెట్టడానికి భయపడి జంతువులను పెట్టి రాసేసి ముగించేసినట్టుంది. అదే అదే అండి, అవును అవును. కానీ అందులో కూడా మృగరాజు బదులు నెమలి అని వాడు ఉంటే మంచి సిటరికల్ గా ఉండేది అని తెలిసి ఉండేది. అది పిల్లి మెల్ల గంట కట్టినట్టు ఉండేది అనమాట. అంటే ఆయన డైరెక్ట్ కదండి, అదేది ఫండింగ్ పేరు లక్ష కోట్లు. అదే ఆ లక్ష కోట్ల ఫండింగ్ రెండో పేరు ప్యాకేజీ. అదే అంటున్నానండి, ఇదే వాటి వల్లనే అసలు ఈ కథలో ఒక పట్టు తప్పింది. అదే సార్ గారు ఎందుకండి లక్ష్మీ విలువండి చాలు సార్ ఈ లక్ష్మి అంటే గారు అంటే అది ఎంత నా కాలేజ్ మీరు అరే ఒరే అన్నా పట్టించుకోనండి. సరే సరే చెప్పండి కాదు కాదు నేను ఏంటి ఈ కథల గురించి అయిపోయింది, నేను కథల గురించి కాదండి. నాకు మీరు రెండో భాగంలో మీరు ఈ పాడ్కాస్ట్ లో రెండో భాగంలో అంటే మళ్ళీ నాకు ఛాన్స్ దొరకదేమో అని నేను ఇక్కడ మాట్లాడేస్తున్నాను, మాట్లాడచ్చా? చెప్పండి. ఆ పాడ్కాస్ట్ లో మీరు కొన్ని పుస్తకాలు పూర్తిగా చదవకుండా ఉండడానికి కారణం ఒకటి అంటే యాక్చువల్లీ అది నేను ఒకప్పుడు నేను కూడా చెప్పి మాట్లాడాను, వీ టార్చర్ అవర్సెల్వ్స్. అది చదువుతూ దాంట్లో ఉన్న విషయాన్ని ఏదో ఆలోచించుకొని వీ కీప్ ఆన్ ఎట్ ఇట్ అండ్ సమ్ టైమ్స్ నేను చదవను అంటారు. కానీ నాకు అంటే నేను అనుకో నా దీని కూడా నుండి నేను కొంచెం పుస్తకాలు చదివేవాడిని, ఈ మధ్యన కొంచెం తగ్గిపోయింది కానీ చాలా ఎక్కువగానే చదివేవాడిని అండి. అసలు పుస్తకం లేకపోతే ఉండేవాడిని కాదు. నేను నేను కూడా చదువుతాను ఆలోచిస్తాను కానీ నేను ఆ పుస్తకం ఎప్పుడు వదిలేదండి, ఏ పుస్తకాన్ని వదిలేదు వదిలేదు. అది ఇంకా అంటే చదువుతున్నాను, ఇప్పటికీ చదువుతాను, అంతే నాకు అవ్వలేదు అంతే. 30 ఎప్పుడో మొదలెడితే అలాగ పోయినసారి మీ కొన్ని రోజులకి ఒక 2-3 నెలల క్రితం 25 పేజీల దాకా వచ్చిన వాడిని ఇప్పుడు 30 పేజీల దాకా వచ్చి ఉంటాను, అంతకన్నా ఇంకేం లేదు. ఆ పుస్తకంలో కొన్ని 1000 పేజీలు ఉన్నాయి, నేనేమి చేయలేను, అదంతే నాకు అలా నడుస్తూ ఉంటుంది అది. కానీ నేను బతికినంతకాలం అది చదువుతూనే ఉంటాను, 3 అంతులు అది తప్పదండి అది. కానీ నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే ఆ విశ్లేషణ చాలా బాగుండిందండి, ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. పాడ్కాస్ట్ రెండో భాగం మాత్రం నేను ఇంకా 3వ భాగం వినలేదండి, 2వ భాగం అత్యద్భుతంగా వచ్చిందండి, చాలా బాగుంది, ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మళ్ళీ కథలోకి వచ్చేద్దాం, చైతన్య మళ్ళీ కనెక్ట్ అయ్యారు. చైతన్య మీరు ఈ కథ విన్నారు కదా, ఎలా అనిపించింది, ఏంటి మీ అభిప్రాయం అంటే చెప్పండి. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి, మాట్లాడండి. సుబ్బు గారు మీకు ఎలా అనిపించింది ఆఖరి కదా? బాగా రాశారండి. ఓకే, అంటే ఓవర్లాప్ చేశారు, అది నాకు బాగా నచ్చింది. కాకపోతే ఏంటంటే ఇది మనం చదివిన అనుభవాలు చుట్టూ జరిగే చూస్తే ఏంటంటే ప్రెడిక్టబుల్గా అనిపించేటప్పటికి ఏమైందంటే అది అంటే ఇంకా వేరే చర్చకి ఏమీ ఇది లేదండి. దిస్ ఇస్ వెరీ
అంటే కొంచెం తేలిపోయినట్టు అనిపించింది. అంటే ఇది యాక్చువల్గా ఒక చిన్న సెటైర్ రాశారు ఆయన. అది అంత అభిషేక్. నేను అరుణ్. అరుణ్ అండి. అరుణ్ చెప్పు. నాకు ఇది చదువుతుంటే నేను చదివిన బుక్లు చాలా తక్కువ, రెండు మూడు చదివిన చాలా ఏళ్ళ కింద ఈ సన్నటి బుక్ ఒకటి ఉంటుంది ఇంగ్లీష్ది, యానిమల్ కింగ్డమ్ ఏదో ఉంటుంది, యానిమల్ ఫార్మ్, యానిమల్ ఫార్మ్, అది గుర్తొచ్చింది నాకు. అది గుర్తొచ్చింది, ఆర్వెల్ అది క్లాసిక్ అండి. అది అదే అదే సేమ్ అట్లానే ఉంది కదా, సేమ్ ఈ కోవిడ్ సిచ్యువేషన్ అక్కడ పెట్టిన ఈ కథ ఇది, అదేమో సిమిలర్ సంథింగ్ ఉంటుంది. ఈ ఆశ్వేజ్ బహుళ అమావాస్య ఎందుకు వాడారు ఇలాంటివి నాకు కొన్ని అర్థం కాదు దీంట్లో. మన మనకి అర్థం కాదు, మనుషులకు అర్థం కాదు. మహాలయపక్షం తర్వాత మనకి ఇది నవరాత్రులు ఆశ్వేజ మాసమే కదండి. అవును, ఇది మహాలయపక్షం మొదలయ్యే రోజు అనుకుంటా కదండి. అవును, అందుకనే ఆయన అది పెట్టడానికి తగిలించినట్టున్నారు. అందుకే అంటే ఇంక ఇక్కడ నుంచి 9 రోజులు అది అది జరుగుతుంది అన్నట్టుగా ఆ ఉద్దేశంతో చేశారేమో. అంటే మామూలు ఆశ్వయుజ మాసంతో ఉత్తరాయణం కాలం మొదలవుతుంది కాదు కాదు ఉత్తరాయణం ఇప్పుడు నడుస్తున్నది ఉత్తరాయణం అండి. ఉత్తరాయణానికి దక్షిణాయనానికి ఆశ్వేజ మాసంతో సంబంధం లేదు. దేవి నవరాత్రులు శరణ నవరాత్రులు మొదలవుతాయి, రెండవది వచ్చేసి మహాలయపక్షం మొదలవుతుంది. అంటే దేవుణ్ణి పూర్వీకుల్ని తలుచుకోండి అని చెప్పడానికి అలా వాడారని అయి ఉండొచ్చు నాకు అనిపించింది. ఆ రోజు అందరూ పెద్దలు పితృదేవతలు దిగి వస్తారు, మళ్ళీ దీపావళికి తిరిగి వెళ్ళిపోతారు అనేది నమ్మకం అండి. అవునవును, మా సైడ్ బాగా చేస్తారండి. ఇంకేం లింకో నాకు తెలియదు. పితృపక్షం ఉంటుంది, అందుకే ఒక పక్షం రోజులు మేము పెద్దల అమావాస్య అని చేస్తామండి. ఇక్కడ రాయలసీమలో చాలా బాగా చేస్తాం. ఆ 15 రోజులు సరిగ్గా గుళ్ళకి వెళ్ళరు, ఇంట్లో కూడా పూజ మ్యాక్సిమం అవాయిడ్ చేస్తారు. మొన్న రీసెంట్లీ అయింది కదండి పితృపక్షం. అదే పితృపక్షం అంటారు. దసరా ముందండి, దసరా సెప్టెంబర్ అక్టోబర్ మధ్యలో వస్తుంది తెలుగు క్యాలెండర్ ని బట్టి. అభిషేక్ గారు ఈ కథ అభిప్రాయం ఏంటి? చదువుకోవడానికి సులువుగా ఉంది, మిగతా కథల కన్నా నాకు అది బాగా నచ్చింది. అంటే నా స్థాయికి ఈరోజు మనం డిస్కస్ చేయబోయే పాయింట్స్ కూడా అవే. టైం చాలా అయిపోయింది కాబట్టి సుబ్బు గారు నన్ను ఏదో అడగాలన్నారు, అది అడిగేశాక అసలు మీరు సభాముఖంగా అసలు ఆ జీవికా జీవితం అనుకోవడం ఏంటి, మీరు మీకు నేను గుర్తురావడం ఏమిటి, మీరు నన్ను చదవమంటాం ఏమిటి, మీరు అసలు మీ ఉద్దేశం ఏంటి నాకు ఇప్పుడు తెలియాలి. డైలాగ్ చెప్తే 3 వేపుకి తలకాయ కూడా తిప్పా నేను. మీరు కరెక్ట్ దాస్ లాగా జీవితం ఉండాలి అని ఒకసారి మెన్షన్ చేశారు సార్ ఇంతకు ముందు డిస్కషన్స్ లో. అంటే దాస్ లైఫ్ చూసారు కదా, తమ్ముడు పేకటే. కాదండి, యాక్చువల్గా కొన్ని సి ఇట్స్ వెరీ సింపుల్ అండి. అంటే మీరు నేను మళ్ళీ అమరావతి కథలకి వెళ్తే దాంట్లో పిచ్చయ్య గారి జీవితం ఉంటుంది చూడండి. ఆయన పొద్దున్నే లేచి స్నానం గీనం చేసి దేవుడు గుడికెళ్ళి వచ్చి తర్వాత ఇంటికి వచ్చి పచ్చడిలో కారం ఒక్కటే ఆయన కోరుకుంటుంది, ఇంకేం కోరికలు ఉండవు ఆయన. సో ఆయన గురించి చెప్పారనమాట, అంటే చివరిలో అంటే ఏదో ఆయన ఎక్కడ ఒక తగు తీర్చలేదు, ఎవరితో వాదాపవాదాలు చేయలేదు, ఎక్కడ ఏమీ శాస్త్ర చర్చలు జరపలేదు, ఏదో నీళ్లలో చేపలాగా
నీళ్లలో నీళ్ళ కలిసిపోయి చేపలతో చేపలాగా కలిసిపోయి అలా బతికాడు వెళ్ళిపోయాడు అని చెప్పి. అది అది అంటే ఇట్స్ వెరీ అసలు ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ అండి అది. అది అది ఒకటి అంటే కొన్ని కొన్ని ఇట్స్ వెరీ థ్యాంక్స్ టు ది ఇంగ్లీష్ టీచర్స్. మీకు ఈ పోయం గుర్తుందో లేదో, ఆబోబెన్ యాడమ్ అని చెప్పి ఒక అసలు వండర్ఫుల్ పోయం అండి అది. అది అది దట్స్ దట్స్ వెరీ అది అది చాలా వండర్ఫుల్ పోయం అదొకటిను. నెక్స్ట్ది ఇంకొక నాకు రైటర్ ఎవరు గుర్తు రావట్లేదు, నేను తెగ సెర్చ్ చేసినా కానీ ఒక ఇంగ్లీష్ రైటరు ఆయన దీని గురించి రాస్తారు అంటే శ్మశానం గురించి రాస్తూ చివరికి ఇక్కడికే చేరుతామనే దాని ముందు ఆయన రెండు మూడు పేజీలు రాశారు. ఇక్కడ చాలామంది ముందే పోయారు, వీళ్ళల్లో ఇంజనీర్లు అవ్వాల్సిన వాళ్ళు, డాక్టర్లు అవ్వాల్సిన గొప్ప వాళ్ళు అవ్వాల్సిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరూ ఇక్కడికే వచ్చి చేరారు అని చెప్పి రాసి సరే. నాకు నాకు అది గుర్తు రావట్లేదు ఆ రైటర్ ఎవరు. అదొక పోయం వండర్ఫుల్గా ఉంటుందండి అది. అలాగే అంటే ఇది అంటే ఈ ఫండమెంటల్గా అండి, ఇప్పుడు ఇందాక ఎవరో మాట్లాడుతూ అన్నారు అంటే మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం ఏం చేస్తున్నాం అని చెప్పి. సి ఏం చేద్దాము ఏం చేస్తున్నాం అనేది అసలు ఆలోచనే ఉండొద్దండి. సి రెండు కలపడానికి ట్రై చేయొద్దు అసలు. నా ఉద్దేశం అది. సి కీప్ దెమ్ సెపరేట్. అది 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 అసలు ఇది లేదండి. అంటే కొన్ని కొన్ని ఇప్పుడు నాకు 200 ఎకరాల స్థలం కొని అడవి పెంచాలని ఉంది. అంటే వన్ ఆఫ్ మై విష్ లిస్ట్ అది. విష్ లిస్ట్ అంటే దానికి నేనేం చేయగలను అనే దాని మీద నేను ఆలోచించుకుంటే దాని నాకు కొంచెం డబ్బులు కావాలి. మీ అందరినీ తలా 10,000 అడిగితే ఇవ్వరు కదా. నేననేది నేను ఒక ఎగ్జాంపులరీగా చెప్పాను, నో ఆఫెన్స్ టు ఇట్ ప్లీజ్. ఓకే అంటే కొన్ని కొన్ని జీవితంలో ఇప్పుడు కొన్ని చెయ్యాలంటే దానికి డబ్బులు కావాలి కాబట్టి దానికి ఒక ఉద్యోగం కావాలి. ఓకే ఇదే ఉద్యోగం ఇదే డబ్బులు నాకు ఇదే ఫిక్స్డ్ ఇన్కమ్ గాను ఇంకో ఎక్కువ గాను ఇంకొక తక్కువ గాను ఇంకో పని చేస్తున్నప్పుడు వచ్చి ఇంత తీరిక ఉండడం ఇంకొక విషయం. మళ్ళీ దీంట్లో పొద్దున్నే లేచి 4 ఈమెయిల్స్ చూసుకుని ఫేస్బుక్ నావెల్స్ చదువుకుంటూ ఇంత తీరిగ్గా ఇంట్లో కూర్చోబెట్టి డబ్బులు ఎవరు ఇస్తారండి అంటే నేను అనేది ఏంటంటే సో దట్ ఈస్ డిఫరెంట్ అండ్ దిస్ ఈస్ డిఫరెంట్. ఓకే అది అంటే రెండు మిక్స్. నా ఉద్దేశం ఏంటంటే అంటే నా స్వీయ అనుభవంలో చెప్తున్నాను, నేను నా అనుభవం పంచుకుంటున్నాను మీతో. రెండు మిక్స్ చేయాల్సిన పని లేదండి, ఇట్ ఈస్ డిఫరెంట్. మనం ఏం చేయాలనుకున్నామో మనం చేస్తూ ఉండడమేనండి అది. ఇది విషయంలో ఇప్పుడు అది ఆ కర్ణుడి కథ ఒకటి ఉంటుంది కదా, మీకు గుర్తుందో లేదో, ఇది ఎవరో ఆయన ఇట్లా నూనె రాసుకుంటున్నట్ట అభ్యంగన స్నానానికి ముందు రాసుకుంటుంటే ఎవరో ఒక బ్రాహ్మడు వచ్చి ఏదో దానం కావాలంటే ఎడం చేతిలో గిన్నె ఉంది బంగారం గిన్నె, కుడి చేతితో నూనె తీసి రాసుకుంటున్నట్ట ఆయనకి. అడిగిన కానీ అడిగి తడవుగా ఎడం చేతితో గిన్నె ఇచ్చేసట. అంటేను ఆయన అడిగట, నీకు రాజు నీకు తెలియదా ఎడం చేత్తో గిన్నె ఇస్తున్నావు ఏంట అంటేను అసలు అనుకున్న చేసేయడమే కదా, ముందు ఎడం చేతి నుంచి కుడి చేతిలోకి వచ్చేటప్పుడు బుద్ధి మారిపోతే ఎలాగని చెప్పి. అది అంటే అది అది ఒక ఒక అంటే నేను చూస్తున్న ఇది వేరే. దిస్ ఈస్ నేను చేస్తున్న ఉద్యోగం ఇప్పుడు హౌ ఐఎమ్ ఫీలింగ్ ఈజ్ ఇట్స్ మై బిజినెస్ అండ్ ఇట్ హ్యాస్ టు కంటిన్యూ ఫర్ ఫ్యూ మోర్ ఇయర్స్ so that I can secure few things in life from financial perspective. Okay ante see oka 10 15 ఏళ్ల తర్వాత నాకు ఉద్యోగం అయిపోయిన తర్వాత అక్కడ నా జీవితం ఎండ్ అయిపోట్లేదు. I'm not going to disappear from this world. అక్కడే అసలు మొదలవుతుంది. ఆ ఆ see I'm not going to disappear from this world. Okay ఆ తర్వాత నాకు బోల్డంత లీజర్ టైం ఉంది. Okay so I have a lot to do. అది ఇప్పుడు అదే విషయంలో నేను అదే అంటున్నా అంటే ఇప్పుడు ఐఎమ్ 45 నౌ. ఓకే ఒక 10 ఏళ్ళ తర్వాత డబ్బుల కోసం ఉద్యోగం చేయాల్సిన పని లేకపోతే నేను మానేస్తాను. ఓకే ఒకటి. రెండోది ఏంటంటే తర్వాత కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఇప్పటి నుంచి చేయడం అండి. అంటే ఒక 60 ఏళ్ళు వచ్చిన తర్వాత లేకపోతే ఒక 65 ఏళ్ళు ఎంతో కొంత వయసు వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు నేను సి మనీ ఈజ్ నాట్ ది క్రైటీరియా అనుకోండి. సో నాకు చాలా ఉండొచ్చు. నాకు అసలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేయాలని ఉంది కాలక్షేపానికి ఏం దోసగా. సో అప్పటికి ఓపిక ఉండాలండి. అంటే ఇచ్చే ఉండడం వేరు డబ్బులు ఉండడం వేరు ఒంట్లో ఓపిక ఉండడం వేరు.
దాని గురించి ఇప్పటి నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలన్న ఉద్దేశంలో నేను ఈ వాకింగ్ చేస్తూ స్పోర్ట్స్ ఆడుతూ మోకాళ్ళు చింతకాయ పచ్చడి చేసుకున్నాను నేను ఇక్కడ. మళ్ళీ ఇది రికవర్ చేసుకోవాలి ఇప్పుడు. అది అంటే లీజర్ వచ్చినప్పుడు జీవితాన్ని సుఖంగా, సంతోషం అనేది సంతోషం బయట ఎక్కడ ఉండదండి. సంతోషంగా ఉండడానికి ఒకటే ఫార్ములా అండి, జస్ట్ సంతోషంగా ఉండడమే అంతే. ఓకే, సుఖంగా ఉండడానికి కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు చేసుకోవడానికి దిస్ ఈజ్ ఆల్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ నౌ. అంటే ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ లేకపోతే ఒక ఫైనాన్షియల్ బ్యాకప్ క్రియేట్ చేసుకున్నట్టే ఒక హెల్త్ కూడా ప్రాపర్ కండిషన్లో ఉండడం. అంటే ఇప్పుడు తిన్నది, ఇప్పుడు ఒక 10 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం మిరపకాయ బజ్జీలో ఒక రోజున తిన్నాను, ఇప్పుడు 3 తినగలుగుతున్నాను, కనీసం ఒకటన్నా తినగలిగి ఉండాలి కదా. అయ్యో మిరపకాయ బజ్జీ వాసన చూస్తేనే మోషన్స్ అవుతున్నాయంటే మిగిలిన సంపాదించిందంత దెబ్బ అది, అది వేస్ట్. అది ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయినట్టు. మీరన్నది కరెక్టే, లక్ష్మీనరసింహ గారు అన్నది కరెక్టే. నేను నూను వివేనమూర్తి గారు కూర్చుంటే ఒక వారం 10 రోజులు మమ్మల్ని రూమ్లో వేసి తాళం వేసేయండి, ఎవరో ఒకళ్ళు వస్తాం బయటికి. మీరు కరెక్ట్గా దీంట్లోనే ఉన్నారు, జీవిక జీవితంలోనే ఉన్నారు, కరెక్ట్గానే ఉన్నారు. కాదు గురువు గారు, క్లారిటీ ఉంది నాకు. అంటే జనరల్గా ఏమవుతుందంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మిడిల్ ఏజ్ క్రైసిస్ అని ఒకటి వస్తుంది అన్నమాట. అంటే మన జీవితం ఎటు వెళ్ళిపోతుంది, ఇది ఇటు వెళ్ళిపోతుంది, మనం ఏంటి ఇంతేనా జీవితం అని చెప్పి. ఓకే, బట్ దట్ ఈస్ నాట్ రైట్ అని నా ఉద్దేశం ఏంటంటే అది ఏంటంటే దేర్ ఆర్ సర్టెన్ రెస్పాన్సిబిలిటీస్ టు బి అటెండెడ్ అండ్ అడ్రస్డ్. ఓకే, 20 ఏళ్ల క్రితం ఇంత బుద్ధి ఉండదండి, బట్ ఇప్పుడు వచ్చిన తర్వాత అది కాదండి. ఐ మీన్ దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ టు డూ అండ్ దిస్ ఈజ్ ఏ మస్ట్. అది దానికి అక్కడ ఇది సెక్యూర్ చేసిన తర్వాత రెస్ట్ ఈస్ రెస్ట్ అండ్ అంటే రెస్ట్ అంటే విశ్రాంతి తీసుకోవడం అని కాదు. చిన్న విషయం సార్, చెప్పండి సార్, మీరు సార్ అనుకున్నాను. నాకు 69 అండి, ఇప్పుడు 68 69 కూడా నిండిపోతాయి షార్ట్లీ. సో ఐ విల్ బి ఇంటూ మై 70th ఇయర్. నేను 62 పనిచేశానండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలోని పనిచేశాను 62. 60 ఏళ్ళు మీలాగే ఇప్పుడు నేను మీరన్నట్టే ముగ్గురు పిల్లలు, వాళ్ళ సౌకర్యం, వాళ్ళకి అదే ఒకటి ఫైనాన్షియల్ సెక్యూరిటీ అన్నీ క్రియేట్ చేయడంలోనే 62 ఏళ్ళు గడిచిపోయి. అలాగే నాకు అది ఒకటి, అదే ఒక పోర్షన్. ఎస్, ఐ హ్యాడ్ జాబ్ సాటిస్ఫాక్షన్. నేను త్రూఅవుట్ నేను చాలా ఆనందంగా జాబ్ చేశాను. అండ్ లాస్ట్ 2 ఇయర్స్ ఇన్ఫ్యాక్ట్ మా కంపెనీ వాళ్ళు నన్ను 65 సంవత్సరాల దాకా నువ్వు పని చేసే తీరాలి, నువ్వు వెళ్ళడానికి వీల్లేదని ఎక్స్టెండ్ చేశారు కూడాను. కానీ నేను 2 ఏళ్ళు పని చేసిన తర్వాత నేను మీకు నమస్కారం అని చెప్పి నేను వచ్చేసాను. నేను ఇంక నేను చేయను అని నా పిల్లల దగ్గరికి వెళ్ళిపోతాను, నా మన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను చెప్పి ఇక్కడికి వచ్చేసానండి, అమెరికాకు వచ్చేసానండి. చెప్తున్నది ఎందుకు చెప్తున్నానంటే అప్పుడెప్పుడో కొన్ని నేను ఆ తర్వాత చేస్తాను, లీజర్ ఉంటుంది అప్పుడు, ఎప్పుడు అంతేనండి. నేను ఎన్నో అనుకున్నాను చెయ్యాలని, అందులో మ్యాక్సిమం చేయగలిగింది ఏంటంటే మీకు ఇంపార్టెంట్గా చెప్తున్నాను. ఆ 62 ఏళ్ళలో ఎన్ని పుస్తకాలు చదివానో చాలా, కానీ గత 2-3 ఏళ్ళ నుంచి ఈవెన్ దృష్టి కూడా ఇట్స్ నాట్ యాజ్ గుడ్ యాజ్ ఇట్ వాస్. అంటే నాకు చదవాలని ఉన్నా కూడా చదవలేకపోతున్నాను పుస్తకం. ఆ స్టేజ్కి వచ్చేసాను నేను. రైట్ సార్. అంటే నేను యాత్ర అది కూడా నాకు నాకు ఎందుకు అంత బాగా కనెక్ట్ అయ్యానంటే మీతోటి, నాకు మొత్తం ఇండియా అంతా నడుచుకుంటూ వెళ్ళి చూడాలని ఉంది. ఇప్పుడు నడవాలన్నా నేను నడవలేను, డబ్బులు ఉన్నాయి కానీ నడవలేను. అది కాదు గురువు గారు, ఇంకొక చిన్న విషయం చెప్తాను. యాక్చువల్గా నాకు మొన్న నా ప్రీవియస్ జాబ్ నుంచి ఈ జాబ్లోకి వచ్చేటప్పుడు అంటే చందు గారితో కొన్ని డిస్కషన్ మామూలు మాటల మీద వచ్చింది. ఇట్ వాస్ వెరీ పెయిన్ఫుల్ ఇదన్నమాట, అంటే నా జాబ్ ఉంటుందా పోతుందా అని చెప్పి. సో ఐ వాజ్ ప్రేయింగ్ ఇన్ బోత్ ది ఎండ్స్, అంటే వాజ్ రెడీ టు యాక్సెప్ట్, అంటే బ్రేక్ వస్తుందా నాకు అంటే ఒక ఒక 6 మంత్స్ అంటే. సో ఐ జస్ట్ వాంటెడ్ ఏ డెఫినిటివ్ బ్రేక్, అంటే ఒక 6 మంత్సే బ్రేక్ ఉంటుంది నాకు, ఆ తర్వాత మళ్ళీ నేను ఎర్నింగ్స్లో పడాలి అనే లేదా ఏది అనేది ఒక డైలమాలో ఉన్నాను. యాక్చువల్లీ ఐ వాజ్ ప్లానింగ్ టు గో టు కంబోడియా బై కార్, అంటే విత్ ఫ్యామిలీ ఆర్ విత్ ఫ్రెండ్స్ ఒక 1 మంత్ ట్రిప్ వేసుకుని, అంటే రకరకాల ఇలా ఇలా అంటే నాకున్నారు లేని నాలా ఉండేవాళ్ళు. సో అది అది ఒక పక్క అది ప్లాన్ జరిగింది. ఓకే, కాకపోతే ఏంటంటే అంటే చివరికి ఆలోచించి చేసింది ఏంటంటే నెక్స్ట్ 10 ఇయర్స్
ఏ సెట్ ఇన్కమ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అంటే ఈ జాబ్ చేస్తానా లేకపోతే మూడు ముక్కలు ఆట ఆడతానా అనేది తర్వాత. అది అంటే దిస్ ఐ హ్యావ్ లెర్న్ట్ ఇట్ ఫ్రమ్ అంటే వాట్ ఐ హర్డ్ ఫ్రమ్ ఏంటండి ఎల్బీ శ్రీరామ్ గారు ఒక మాట చెప్పారు ఇంటర్వ్యూస్లో, ఏదో ఇంటర్వ్యూలో. యాక్చువల్గా ఆయన చెన్నైకి ఫస్ట్ వెళ్ళిపోయినప్పుడు ఒక అంటే ఇన్కమ్ లెవెల్స్ అవి సరిగ్గా లేకపోవడం బాగానే ఇవన్నీ ఉండేటప్పుడు కానీ మిగిలిన అంతా ఓకేగా ఉండేది. బట్ ఏమిటి ఇది ఎందుకు ఇలా అని ఆయన విశ్లేషించి చూస్తే అసలు ముందు 10 రూపాయలు వస్తే ముందు 5 రూపాయలు ఇంటికి పంపించేయడం, అంటే వచ్చిన ఇన్కమ్లో ఎంత వచ్చినా ఫస్ట్ 50% ఇంటికి పంపించి ఇంట్లో వాళ్ళ గురించి టెన్షన్ లేకుండా వాళ్ళ జీవితంలో వాళ్ళు ఉంటే మిగిలిన 5 రూపాయలు వచ్చినా రాకపోయినా నాకు ఇబ్బంది లేదు, నేను ఏదో రకంగా బతికేస్తాను అని చెప్పి ఆయన భలే చెప్పుకుని వచ్చారు ఆయన. అదొకటండి. సెకండ్ థింగ్ ఏంటంటే ఇంతకుముందు కూడా నేను ఎప్పుడో మాట్లాడాను, గొల్లపూడి మారుతీరావు గారు ఒక మాట చెప్పారు. ఆయన 3 షిఫ్ట్లు 4 షిఫ్ట్లు పనిచేస్తున్నప్పుడు సంసారం ఒక చదరంగం సినిమా చేసేటప్పుడు సెట్లో విసుక్కున్నట్ట, చిచ్చిచ్చి వెదవ జీవితం, తినడానికి లేదు, కూర్చోడానికి లేదు, ఏమీ లేదు, ప్రశాంతత లేదని. అయితే షావుకార్ జానక్ గారు చెప్పారు, మీరు ఈరోజు కోరుకుంటున్న ఇలా ఉండాలనుకున్న జీవితం కొన్ని లక్షల మందికి కల, వాళ్ళు ఎవరు అచీవ్ చేయలేకపోయారు, మీరు అచీవ్ చేశారు, ఇంకెప్పుడు విసుక్కోకుండా ఉన్న పరిస్థితి మీద అని చెప్పి. అంటే జీవితం ఎట్టుపోతోంది అనే దాని మీద కదండి, మనం హాయిగా కూర్చుని ఏసీల్లోనో బీసీల్లోనో కూర్చుని కంప్యూటర్ల దగ్గర కూర్చుని పొజ్జనిండా అన్నం తిని ఊర్లో జరిగే దుఃఖాల గురించో సుఖాల గురించో కబుర్లు చెప్పుకుంటూ, అంటే ఇది మనం ఎటో పోతోంది, మనం ఏదో చేద్దాం అనుకున్నాం, అంటే ఏదో చేద్దాం అనుకున్నాం, ఈరోజు ఇలా ఉన్నాం అనే దానికి ఎవరు ఆపట్లేదండి. ఎవరైనా ఎప్పుడైనా చేయాలనుకుని, ఇప్పుడు నేను చేద్దాం అనుకున్నది ఇప్పుడున్న పరిస్థితిలో నేను చేయలేనండి, నేను వదిలేసి వేరే దాంట్లోకి వెళ్ళలేను, నాకు ఆ ధైర్యం లేదు ఒకటి. రెండోది ఏంటంటే నేను ఈ డబ్బు ఈ ఉద్యోగం చేసే వచ్చే ద్వారా డబ్బు వల్ల వచ్చే సుఖాలకి నాకు హాయిగా అలవాటైంది, కాలక్షేపం కూడా బాగా అవుతాను అది. సో మధ్యలో నేను ఇంకొక ప్రయత్నం చేశాను మా సార్, యాక్చువల్గా నాకు ముందు తెలియలేదు అదేది, ఆ ఫిలిప్పైన్స్లోనో ఇండోనేషియాలోనో ఎక్కడో మెడిసిన్ ఇదంటే డాక్టర్ చదవడానికి వెళ్ళొచ్చుట. ఓకే, నేను వాళ్ళకి ఫోన్ కూడా చేశాను, ఈ కన్సల్టెన్సీ వాళ్ళకి చేస్తే, సారీ సార్ 40 ఏళ్ళు దాటిన వాళ్ళని తీసుకోరు స్టూడెంట్గా అని చెప్పారు. లేకపోతే వాళ్ళంత క్యాలిక్యులేషన్ వేసాను నేను, అంటే వెళ్ళడానికి ఎంత అవుతుంది, ఉండడానికి ఎంత అవుతుంది, 4-5 ఏళ్ళు ఇండియాలో లేక చదువుకోవడానికి వెళ్తే ఇంట్లో వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది, మనం అమ్మాలా వేరే వాళ్ళ అమ్మాలా. అంటే ఇందాక మన అభిషేక్ గారును ఒక మాట చెప్పారు, ఆలోచనకి హద్దు ఉండక్కర్లేదు, ఆచరణకి మాత్రమే హద్దు ఉండాలి. అంటే ఈరోజు టాపిక్ వచ్చింది, కథ వచ్చింది కాబట్టి ఇందాక నుంచి ఇంత చెప్తున్నాను. మీరన్నది కరెక్ట్, మీరన్నది గురుగారు ఇంకో మాట కరెక్ట్, ఎప్పుడో ఏదో చేద్దామని కూర్చోకూడదని, పాపం చేసినా పుణ్యం చేసినా ఒప్పుకున్నప్పుడే చేయాలి, లేకపోతే తర్వాత ఉంటే చేసేది అంతే అంతే అండి. అంటే లేకపోతే అదే అంతే అండి, ఓపి ఉన్న అనుకో వెంటనే చేసాడు అండి, ఎప్పుడో చేద్దాం అనుకుంటే ఏదో. నేను ఈ విషయం దగ్గర దగ్గర 2002లో అండి, 2002-3లో ఖమ్మంలో ఒక పూజారి గారికి చెప్పాను, గుడిలోకి వెళ్ళి రోజు సాయంత్రం పూట గుడికి వస్తున్నావు నువ్వు అన్నాడు ఆయన. రోజు వెళ్ళామండి, నేను రోజు గుడికి వెళ్ళాను సాయంత్రం. గుడికి వెళ్తే అబ్బా మీరెవరండి రోజు గుడికి వస్తున్నారు, భలే మంచివాళ్ళలాగా ఉన్నారు ఇంత చిన్న వయసులో అన్నాడు. అంటే గురుగారు మీరేమనుకోకండి, పాపం చేయడం పుణ్యం చేసిన ఒప్పుకున్నప్పుడే చేయాలండి, ఇదిగో గుడి, నేను ఈ గుడికి నుంచి నెక్స్ట్ వెళ్ళేది అదిగో గుడి ఎదుర్కొండా శ్రీకృష్ణ బార్కే వెళ్ళబోతున్నానండి అని చెప్పాను. అలాగని ఇక్కడికి రావడం మాన్ను, అక్కడికి వెళ్ళటము మాన్ను అని చెప్పాను ఆయన. దాదాపు ఎవ్రీడే షెడ్యూల్ అలాగే ఉండేదండి, మధ్యాహ్నం వచ్చేసి పడుకుని తిని పడుకుని 4:30కి బయలుదేరి ఖానాపూర్, రెహమాన్ గారు ఖానాపూర్ స్టేడియం ఐడియా ఉంది కదా మీకు, క్రికెట్ స్టేడియం ఒకటి ఉంటుంది, దాంట్లో వెళ్ళి రోజు క్రికెట్ ఆడాడు 5:30-6 వరకు ఆడి ఇంటికి వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్గా నడుచుకుంటూ వెళ్ళి గుడికి వెళ్ళాడు. అది 2-స్టోరీడ్ గుడి అనమాట, కింద ఒకళ్ళు కింద సాయిబాబాను, పైన వెంకటేశ్వర స్వామి, మిగిలిన వాళ్ళు ఉండేవాళ్ళు, అందరినీ ఒకసారి కవర్ చేసి ఈ లోపల మా కజిన్ గారు వచ్చేవాడు, ఇంకిద్దరం రోడ్డు దాటేవాడు, వాడు గుడికి వచ్చాడు, ఇద్దరం కలిసి రోడ్డు దాటేవాళ్ళం అది.
అది కానీ ఒక్కసారి మీరు ఒక్క విషయం మళ్ళీ గుర్తు చేశారండి, థ్యాంక్ యూ సో మచ్. ఏమనంటే ఎప్పుడో ఏదో చేయడం కాదు, కొంచెం ఓపిక చేసుకోవాలని చెప్పి. కొద్దిగా కరోనా ఉందని అవుతుందండి, లేకపోతే అసలు అటు ఇటు పరిగెత్తుతోనే ఉంటాను. చంద్రు గారికి తెలుసండి, నేను 2 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నాను అక్కడికి వచ్చేది, వచ్చేసి ఆ పని చేద్దామని 2 సంవత్సరాల నుంచి. ఈ కరోనా 2020లో నాకు ఇక్కడ కొంచెం మాకు December 30th దే హ్యావ్ కమ్ టు నో ఈ కరోనా గురించి వస్తున్నాం. అప్పటి నుంచి ఈ రోజు దాకా నువ్వు కాల్ అవతల పెట్టలేకపోతున్నాను. ఇప్పుడు కూడా బుక్ చేసుకున్నానండి May 20th. ఇక్కడ చూస్తే రోజుకి 2 లక్షల కేసులు అంటున్నారు, అందరూ తిడుతున్నారు కూడా, మా బంధువులంతా తిడుతున్నారు, రావద్దు నువ్వు రానే వద్దని. నేను బుక్ చేసుకున్నాను టికెట్, దేవుడికి నమస్కారం పెడుతున్నాను, తగ్గిపోవాలి తగ్గిపోవాలి తగ్గిపోవాలి. కానీ రెహమాన్ గారు థ్యాంక్ యూ, మీకు భలే కథ గుర్తొచ్చి భలే టైంలో గుర్తొచ్చాను. చాలా రోజుల నుంచి కథ చదువుతున్నాం కదండి, ఈ రోజు ఎక్సెప్షనల్ గా నాలుగు విధాలుగా ఉన్నాయి. ఐఎమ్ స్లైట్లీ డిసప్పాయింటెడ్ అయింది అట్ట అడవి అంటుకున్నది. అదే అన్నిటికంటే సింపుల్ గా ఉందండి కథ. అవును, అందుకే అంత సింపుల్ గా ఉందండి. నాకు ఇప్పటి వరకు బేరీస్ వేసుకుంటున్న లెక్కలు అన్నిటికీ సరిపోయే కదండి అది. నేను అదే అంటున్నాను, పర్హాప్స్ ఐ డోంట్ లైక్ సింపుల్ థింగ్స్, ఐ డోంట్ నో, మరీ సింపుల్ గా ఉంది అది. లేదండి అంటే మన కాదు కాదండి, మనందరం కలుసుకునేదే ఒక చిన్న ఇదండి. అంటే ఇది ఒక అద్భుతమైన, కరెక్ట్గా చెప్పంటే ఒక అద్భుతమైన సాయంత్రం అది. మన కథలు చదువుకునేది ఏంటంటే ఒక కామన్ ఇంట్రెస్ట్, ఫండమెంటల్గా ఏంటంటే మనకున్న అది ఒక చిన్న ఇదండి, అది అదేమంటారు, ఒక చిన్న మాల కూర్చబడింది మనందరి మధ్య. థ్యాంక్స్ టు రెహమాన్ గారు, అంటే థ్యాంక్స్ టు రెహమాన్ గారు. అంటే మనందరం పూసలం అయితే లేదా పువ్వులం అయితే ఆ దారం రెహమాన్ గారు. ఒక్క 2 నిమిషాలు మనం లక్ష్మీనరసయ్యని పంపించేసాక మాట్లాడుకుందాము, ఆయన వెళ్ళాలి అన్నారు ఇందాకటి నుంచి. సో ఈ రోజుకి నేను డిస్కషన్ పాయింట్స్ టేకప్ చేయట్లేదండి. వచ్చే వారానికి 4 కథలు తీసుకున్నవి, 3 ఈ మాట నుంచే తీసుకున్నాను. జనరల్ కంపార్ట్మెంట్, చక్కని తండ్రికి చాంగుబడ, ఆకుపచ్చిట్ట, ఈ 4 కథ అభివృద్ధి పథకం వీరిదే, అద్దెపల్లి ప్రభు గారిదే. మళ్ళీ మిగిలిన కథలు ఎవరు? జనరల్ కంపార్ట్మెంట్ వచ్చేసి శ్రీసుధా మోదుగు, చక్కని తండ్రికి చాంగుబడ వచ్చేసి విజయ్ కర్ర, ఆకుపచ్చ పిట్ట వచ్చేసి సుజాత గారిది. ఆకుపచ్చ పిట్ట ఇంతకీ మనం లక్ష్మీనరసయ్య గారికి, మనం హరీష్ అలియాస్ లక్ష్మీనరసయ్య గారికి మనం అవకాశం ఇవ్వట్లేదు, ఆయనకి ఇద్దాం అని చెప్పి. ఏమండి ఉన్నారా మీరు? ఆల్రెడీ దుకాణం సర్దేశారా? దయచేసి మాట్లాడండి సార్. సైలెంట్ అయిపోయారు మాట్లాడంగానే. నన్నన్నారా సార్ అని మిమ్మల్ని అనుకున్నాను. లేదు, మిమ్మల్ని దయచేసి మాట్లాడమంటున్నారు. అంటే ఆయన ఉద్దేశం, ఆయన ఒక శ్లేషగా చెప్పారండి, మాట్లాడండి లేదా దయచేయండి అని చెప్పి. అది కాదండి, సారీ, నేను కాదు కాదు, నేను మార్చాను అది. అంటే ఐ వాజ్ హాగింగ్ ఆల్ ద టైమ్ అని ఒక చిన్న అనుమానం వచ్చింది నాకు. అదేం లేదండి, అదేం లేదు, నేను చెప్పాల్సింది చెప్పేసిన తర్వాత మీరు అందుకు డైలీ. ఈరోజు కొంచెం పగలు వేరే ఊరు వెళ్ళి కావాల్సి వచ్చింది, మా స్కూల్కి వెళ్ళానండి వేరే పని మీద. అబ్బా బైక్ మీద వెళ్ళేసి వచ్చేసరికి కొంచెం అలసటగా ఉన్నాను. అయ్యో బాగా ఎండగా కూడా ఉంది. ఎండలోనే తిరగాల్సి వచ్చిందండి, చాలా 4 గంటల వరకు తిరిగి ఇంటికి వచ్చాను. ఏమి ఐరన్ సార్, అక్కడ మీరు ఎండ అంటారు, ఇక్కడ నేను స్వెటర్ వేసుకుని కూర్చుంటున్నాను.